థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫస్ట్ పేరెంట్ దగ్గరకు వెళ్ళిపోయాం. బాగున్నావా? వయస్సులో సిస్టర్ సిస్టర్ ఫస్ట్ ఫస్ట్ అంత ఎలక్ట్ వచ్చేస్తారు హోమ్వర్క్ చూపించడానికి. ఫస్ట్ ఫస్ట్ ఎలర్ట్ గా వస్తాడు బాబు చక్కగా హోంవర్క్ చూపించడానికి చాలా హ్యాపీగా. అవును సిస్టర్, ఫస్ట్ వాడినే కదా పిలుస్తారు రోజున, ఇంకా రెడీగా ఉంటాడు. మీ సపోర్ట్ కూడా చాలా బాగుంటది బాబుకి, చక్కగా మీ సపోర్ట్ కూడా చాలా బాగుంది. మీరు నిర్మలమ్మ మీ ఆడియో చాలా ఎక్కువైంది, మైక్ సౌండ్ తగ్గించమ్మా. బైబిల్ చదువుకున్నావా? ప్రేయర్ చేసుకున్నావా? వెరీ గుడ్, మన నిన్న హోంవర్క్ చేసావా? చూపించేసే. ఓ వా, వెరీ గుడ్ మినియాక. ఓకే ఓకే ఓకే, సూపర్ గా చేసారు. అబ్బబ్బో, టూ బన్స్ పట్టుకొస్తుందా క్రో? ఓ, ఉదయాన్ని కొట్టి సాయంత్రాన్ని కొట్ట, భలే భలే తెచ్చింది. సిస్టర్ చాలా బాగా ఉంటాడు బాబు, మాకైతే వెరీ గుడ్ బాయ్. మీరెలా వాడు బాబీస్ తో అందరి చూసాం కదా, స్టార్టింగ్ లో బాగా కూర్చోవడానికి మేము ఒకరి దగ్గర కూర్చుండేవారు. ఇప్పుడు అంత కూర్చొని అవసరం లేదు, వాడు బాగా కూర్చొని వింటున్నాడు. లెసన్స్ మీద కాన్సన్ట్రేషన్ దేవుడు దయచేసాడు సిస్టర్. మీరు కూడా అంటే ఆ చూపించే ఇమేజెస్, ఆ స్టోరీస్ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఇంకా చూడకుండా వాటి మీద కాన్సన్ట్రేట్ చేసే విధంగా మీరు చెప్తున్నారు. అంటే మేము ఏం చేయాలి ఫస్ట్ లో కాకుండా వాడికి స్కూల్ ఏ క్లాసెస్ అవ్వట్లేదు, మేము మాత్రం మళ్ళీ టీచర్ ఫోన్ చేయడం ఏం లేదు, మాకు ఇది సరిపోతుంది ఫస్ట్, దేవుడు ఉంటే అవన్నీ అవేమి అవసరం లేదులే, తర్వాత ఇప్పుడు వాడికి ఏం అవసరం లేదు అని చెప్పేసి మా దీంతోనే వీడికి చాలా హ్యాపీ సిస్టర్. మేము మాత్రం పాస్టర్ గారికి ప్రత్యేకించి వందనాలు, ఎంతో మంది పిల్లలు నిజంగా ఆశీర్వదించబడుతున్నారు. పాస్టర్ గారు ఒక రోజు చెప్పారు, పిల్లలందరి కోసం ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళందరూ గొప్ప సేవకులు అవుతారు, వాళ్ళందరూ చాలా మిషనరీస్ అవుతారు, పాస్టర్లు పాస్టర్లు అవుతారు. నిజంగా పాస్టర్ గారి చేతుల మీదుగా వీళ్ళందరూ అటువంటి విధంగా అవుతారని నేను కూడా రోజు ప్రేయర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వీళ్ళు కూడా మేము దేవుడికి సమర్పించుకున్నాము. చాలా సంతోషమా, మేమే బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ కూడా ఇస్తాము. అంటే ఆల్రెడీ ఇది బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ స్టార్ట్ అయినట్టే లెక్క. బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ స్టార్ట్ అయినట్టే అసలు ఇందులో ఉన్న జో వీళ్ళు ఉన్నారు, మా పిల్లలు హదస, వీళ్ళందరూ కూడా సెప్టెంబర్ 11వ తారీఖు నుంచి సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఆల్రెడీ జాయిన్ అవుతున్నారు. వీళ్ళే సండే స్కూల్ టీచర్స్ గా కూడా మారిపోతున్నారమ్మా. కాబట్టి ఈ పిల్లలందరూ 15 సంవత్సరాలసరికి వాళ్ళు సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చేస్తామమ్మా. మేము ఇచ్చేసి ఇదే సండే స్కూల్ లో వాళ్ళు వాక్యం చెప్తారు తర్వాత. ఏమా అంటే మనం ఈ బడిలోనే చదువుకున్నాను, ఈ బడిలోనే టీచర్ అయ్యాం అంటాం కదండి, అలాగనమాట. కాబట్టి ఇందులోనే సండే స్కూల్ ట్రైనింగ్ కూడా అవుతారు తప్పకుండా. అమ్మ మీ పిల్లల మీద ఉన్న అభిషేకం బట్టి, అంటే మీ సమర్పణే వాళ్ళకి అభిషేకం, ఇంకేం లేదు, మీ సమర్పణ వాళ్ళ అభిషేకం. కనుక తప్పకుండా మీ కోరిక దేవుడు తీరుస్తాడమ్మా. గాడ్ బ్లెస్ యు అమ్మా, ఆల్ ది బెస్ట్. ప్రైస్తున్నాడు సిస్టర్, మంచి మాటలు చెప్తారు. ప్రైస్తున్నాడు, ప్రార్థన మీ అందరికి. థ్యాంక్ యూ అందరికి పేరు పేరు నా సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జాయల్, ప్రైస్తున్నాడు, గాడ్ బ్లెస్ యు జాయల్, ప్రైస్తున్నాడు, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అన్న, నా వాయిస్ సరిపోయిందా? అలంకృత, ఇప్పుడు సరిపోయిందమ్మా, ఇప్పుడు సరిపోయింది. హీరో ఏం సంగతి చెప్పు, నువ్వు చెప్తే మమ్మీ చెప్తావు. అలంకృత చెప్పండి, మా హీరో ఏం చేస్తాడు రోజు చెప్పండి. చాలా నేర్చుకుంటున్నారు, నేనైతే చాలా హ్యాపీ అక్క. అసలు మేము ఉండేది హైదరాబాద్ లో,
అక్కడ నుంచి ఇక్కడికి లాక్డౌన్ కనుక లేకపోతే మీరెవరో నాకు తెలిసే వాళ్ళు కాదు, అసలు ఇదంతా జరిగేది కాదు. నిజంగా ఇదంతా బ్లెస్సింగ్ అని నేనైతే నమ్ముతున్నాను. పిల్లలు అయితే చాలా నేర్చుకుంటున్నారు సండే స్కూల్లో. ఇంతకు ముందు కూడా చెప్పాను, అలంకృత ఆహ్లాదిత కిడ్స్ క్లబ్ కంటే ముందు వేరు ఇప్పుడు వేరుగున్నారు. చాలా విషయాలు నేర్చుకున్నారు. అందరికి థ్యాంక్స్ అక్క, ప్రతి ఒక్కరికి, అంకుల్ కి, మీకు అందరికి థ్యాంక్స్. అలంకృత ఏమో చూపిస్తుంది మాకు, ఏమో చూపిస్తుంది, చెప్పు చూపించు, దగ్గర పెట్టు కెమెరా, దగ్గర పెట్టు లెన్స్, అక్క వాళ్ళు ఒకరా, తన చేతికి ఇచ్చేమ్మా, తన చేతి తన హ్యాపీ 150 అక్క ప్రైజ్ రాడ్ చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకేమంటుంది? ఓకే అలంక, గాడ్ బ్లెస్ యూ అలంకృత. నీ బ్యాడ్జ్ చూపించు, బాగుంది నీ బ్యాడ్జ్ చాలా బాగుంది అలంకృత, ఆరాధిత, వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్. ఆహ్లాదిత రా, ముందుకు రా ఆహ్లాదిత, థ్యాంక్ యూ. అయ్యో ప్రేయర్ చేయండి అందరి గురించి, ప్రత్యేకంగా జోషి గురించి అందరూ ప్రేయర్ చేయండి. కంపల్సరీ చేస్తాం అక్క, మేము మర్చిపోయిన అలంకృత అయితే మర్చిపోదు. వెరీ గుడ్ అలంకృత. కిడ్స్ క్లబ్ గురించి రోజు తను చేస్తూనే ఉంటుంది, చాలా మంచి నేర్చుకుంది కాబట్టి ఇంకా లైఫ్ లాంగ్, లైఫ్ లో అసలు ఎప్పుడు మర్చిపోలేము మేమైతే. లవ్ యూ మమ్మీ అంటున్నావా? అన్ని యాంగిల్స్ చూపించేసింది. చదువుకోలేదా? అయ్యో చదువుకోవాలి కదా మరి, రోజు చదివేసుకో. ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే ఓకే, ఎవరున్నారు ఇప్పుడు నీ దగ్గర మరి? ఎవరు రానంటున్నారా? మీ అక్క ఉంటారు కదా పెద్ద అక్క, అక్కడే ఉన్నారు, ఎవరో పిలేదు. ఓకే బలవంతం వద్దులే, వస్తారా రారా, వెయిట్ చేయమా. మాట్లాడచ్చు, నువ్వు లేక మమ్మీ కూర్చుంటారు. మమ్మీ అనా? ఎవరు? తమ్ముడల పాప అండి, ప్రేజ్ లో సండే స్కూల్ చాలా బాగుందండి, సెలవుల్లో కూడా చాలా బాగుంది, పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు. థ్యాంక్స్ మీకు, దేవునికే వందనాలు. మీరు ఇక్కడే ఉంటారా, పాప దగ్గరేనా, మీ అందరు కలిసే ఉంటున్నారా? వేరే ఉన్నాం మేము, పాప మా దగ్గరికి వచ్చింది, తమ్ముడల పాప. తెలుస్తుందండి మార్పు, బైబిల్ చదువుకోవటం, ప్రేయర్ చదువుతుంది, ప్రేయర్ చేస్తుంది, బాగుంది. హోంవర్క్ అది కూడా చాలా బాగా చేస్తారు వీళ్ళు, బాగా చేసుకుంటున్నారు. ఓకే అండి, అయితే థ్యాంక్ యూ అండి, ప్రేయర్ చేయండి మా గురించి. జోషి బాబుకి బాగాలేదు, వాళ్ళ డాడీకి కూడా, ఆ విషయం కూడా ప్రేయర్ చేయండి. చక్కగా చేస్తున్నాం మమ్మీ, అత్త అందరూ. Praise the Lord, Tali. God bless you. God bless you. Balu.
చెయ్యాలందరా భాను నీ చెయ్యాలో ఉంది వాపు తగ్గిందా తగ్గిపోయింది ఇంకా కొంచెం ఉంది ఎలా చేశారా ఎన్ని కాకులు ఏంటి కాకులు కావాలా ఏంటి అసలు ఏంటి కాకులు కావాలా ఏంటి బ్యాడ్జ్ చూపిస్తున్నాడు బాగున్నాయి నాన్న వెరీ గుడ్ సూపర్ ఎవరున్నారు మరి పేరెంట్స్ ఉన్నారా వచ్చారా అది ఉంది వచ్చారు వచ్చారు ప్రేస్తున్నాడు సిస్టర్ ప్రేస్తున్నాడు ఎట్లా ఉంటున్నారు ఈ పిల్లలు బాగుంటున్నారా విషయం విషయం అంటున్నారా ఏమంటున్నారా అసలు ప్రోత్సాహం వల్ల పిల్లలు చాలా బట్టి నేర్చుకుంటున్నారు చాలా అంకుల్ గారికి ముందు ప్రత్యేకంగా వందనాలండి చాలా వరకు అన్న ప్రోత్సాహం బట్టి సండే స్కూల్స్ అన్ని జరుగుతున్నాయి నిజంగా అంటే యాక్చువల్ గా అందరికి పెద్ద వాళ్ళకైతే రోజు ఎవరొకళ్ళు సేవకులు లైవ్ ఇస్తా ఇలా ఉంటారు కానీ అంకుల్కి మాత్రం చాలా దేవుడు మొత్తానికి ఇలా చెప్పటం పిల్లలకైతే ఇంకో రోజు సండే స్కూల్ వారం వన్ వీక్లీ వన్ టైం వస్తుంది కానీ రోజు సండే స్కూల్ అనమాట వీళ్ళకి చాలా బాగుంది అసలు ఒక వీక్లీలో వన్ డే ఏమన్నా లీవ్ ఇస్తే బాగుంటది అంటారా వన్ డే లీవ్ స్కూల్స్ కి ఒక సండే లీవ్ అని ఇలా సెకండ్ సాటర్డే లీవ్ అని అలా ఉంటాయి కదా అట్లా ఏమన్నా లీవ్ ఇస్తే బాగుంటది అంటారా కంటిన్యూ చేస్తే బాగుంటారా ఏం చేయాలి వద్దంట అక్క ఏం చేయాలి వచ్చేస్తారేమో ఎలాగా లీవ్ ఇచ్చేస్తే ఇంకా ఈ రోజు హోంవర్క్ ఇస్తున్నారు కదా అక్క మీరు ఏదో ఒక యాక్టివిటీ ఇస్తున్నారు కదా యాక్టివిటీ రోజు వాళ్ళు పోటీ పోటీగా ఇద్దరు చేస్తూ ఉంటారు ఎవరైనా పిల్లలు యాక్టివిటీ ఇస్తే కొంచెం పోటీగా చేస్తూ ఉంటారు కదా మళ్ళా ఇంకా లీవ్ ఇచ్చేస్తే మరి దాంట్లో మళ్ళా ఇప్పుడు మర్చిపోవటం ఏకాగ్రత లేకుండా ఉంటూ ఉంటది అంటే ఉండదులే ఎందుకంటే పేరెంట్స్ మేము ఉంటాం కాబట్టి ఏదో చెప్తూ ఉంటాం కానీ మీకు కూడా కొంచెం చాలా వరకు ఓపిక్ గా చాలా ఇదిగా మీరు చెప్తున్నారు ఆ శ్యామలా గారికి అయితే అత్తగారికి అయితే కొంచెం బాగోపోయినా గొంతు కొంచెం డబ్బు వచ్చినప్పుడు నేను అనుకుంటున్నాను చాలా దేవుడు మొత్తానికి ఎంతో ఓపిక ఇచ్చారు అత్తగారికి మాత్రం చాలా మీ అందరు చేసిన ప్రేయర్స్ కి నేను చాలా హీల్ అయ్యాను అందువల్ల నేను లెసన్స్ చెప్పగలుగుతున్నాను అదంతా కూడా మీ సపోర్ట్ ప్రేయర్ సపోర్ట్ థ్యాంక్ యూ అమ్మా సిస్టర్ డాన్స్ కూడా మీరు భలే చేస్తారక్క చాలా బాగా చేస్తారు సన్నగా అయిపోవాలని ప్రేయర్ చేయండి రోజు చేసేస్తుందేమో మా మిన్నీ మా పాప మిన్నీకి ఎగ్జామ్స్ రావడంలో పాపం రాలేకపోయింది అనమాట అప్పుడు సపోర్ట్ గా నేను వచ్చానక్క మిన్నీ వచ్చేస్తే మళ్ళీ మిన్నీ కంటిన్యూ చేస్తాను కొంతమంది పిల్లలు డాన్స్ వేయరు అనమాట మిమ్మల్ని చూసి కూడా చూడు అక్క ఎలా వేస్తున్నారు అక్క వేస్తున్నారు పెద్దోళ్ళు మీరన్నా వేయండి రా అంటానికి చాలా బాగుంటుంది అక్క మీరు మొత్తం బాగా వేస్తున్నారు ప్రైజ్ లాడింది వందనాలండి మాస్టర్ గారు ప్రైజ్ సండే స్కూల్ మొత్తం పిల్లలకి ఉపయోగపడింది బాగా బాగా ఉపయోగపడింది అక్క ఇప్పుడు పిల్లలు ఏదన్నా మీరు ధాన్యాల గురించి ఏదన్నా అడిగినా గానీ కొంచెం తప్పుడు చెప్పేవాళ్ళు కాదు ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ బైబుల్ చదువుకోవటం ఇప్పుడు ఈ మధ్య మీరు బైబుల్ చదువుకోవాలి ఇంకా ప్రే చేసుకోవాలి అని చెప్తూ ఉంటున్నారు కదా ఎప్పుడైనా ప్రే చేసుకుంటారు కానీ ఎప్పుడైనా సరే బైబుల్ మాత్రం ఒక్కోసారి మర్చిపోతారు చదువు అలాంటిది మార్నింగ్ లెగంగానే బైబుల్ చదవటం ప్రే చేసుకోవటం ఇద్దరు మీ గురించి మమ్మీ మంచి సాక్ష్యం చెప్పారు ఆ సాక్ష్యం నిలబడాలి మరి అంత వరకు సరేనా అట్లా ఉండాలి కదా ఓకేనా గాడ్ బ్లెస్ యు థాంక్ యూ సిస్టర్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్ యూ అమ్మా థాంక్ యూ థాంక్ యూ సిస్టర్ ఓకే హాయ్ కుటి ప్రైస్ ది లార్డ్ అండి ప్రైస్ ది లార్డ్ డాడీ బాగున్నారా మమ్మీ బాగున్నారా అన్మ్యూట్ చేసుకోండి అన్న మీరెలా ఉన్నారండి బాగున్నా అందరు బాగున్నారు
మీ టీం అందరికి థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్ యూ. మా పిల్లల కోసం అండి, అసలు ఇన్ని రోజులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా థ్యాంక్స్ అండి, టైం అంతా మా పిల్లల కోసం స్పెండ్ చేశారు. వన్ డే హాలిడే కావాలా అని, మీకు ఎప్పుడన్నా బ్రేక్ కావాలంటే మీరే పెట్టాలి తప్ప హాలిడే మాకైతే వద్దు. మీకు ఎప్పుడన్నా అస్సలు పెట్టమక్క, మాకు పిల్లలు దొరికితే చాలు. అన్న చాలా మందికి చెప్తే ఇది 2 hours, 1 hour అలా 2 hours అయితే 2 hours అలా 3 hours కూడా తీసేస్తారు అన్న. ఈ రోజు 3 hours అవుద్ది మరి అన్న, రాబోయే రోజులు అలా ఉందే మనకి ఎక్స్పీరియన్స్. మనకి ఒక్కొక్క 50 అంతే 100 డేస్ మళ్ళీ ఈ రోజు. థ్యాంక్ యూ సిస్టర్. కుట్టిలో మార్పు ఏమొచ్చిందో మరి వినాలనుకుంటున్నా. దాని కొరకు ఈ రోజు ప్రేయర్ ఏంటంటే, స్పెషల్ గా మన పిల్లల్లో అసలు చేంజ్ వస్తుందా రావట్లేదా, ఇంకా ఎలా ఉన్నారు అనేది ఈ రోజు పేరెంట్స్ తో మాట్లాడాలనుకుంటున్నాము. ఆ విషయాలు చెప్పండి. ఎవరికోసం చెప్పి ప్రేయర్ చేయండి అని, మీరు ఒక బాబుకు బాగలేదని, అంతకు ముందు సమ్ పేరెంట్స్ బాగలేదని, ఇప్పుడు మా నైబర్స్ బాగోకపోయినా మా ఫ్రెండ్స్ బాగోకపోయినా ఎవరికోసం చెప్పినప్పుడు ముందు ఇమ్మీడియట్ గా మోకరించి ప్రార్థన చేయడం మరింత ఎక్కువైందండి. ఇంతకు ముందు మేము చెప్తే చేసేవారు, ఇప్పుడు మేము చెప్పక్కర్లేదు. వాళ్ళే చాలా సేపు మోకరించి, ఈవెన్ మా కోసమైనా ఫ్యామిలీ మెంబర్స్ కోసమైనా ఎక్కువ సేపు ప్రేయర్ చేస్తున్నారండి. ముందు డిపెండ్ అయిపోయారండి దేవుని మీద. అడిగితే అడగాలి, దేవుని దగ్గర అడిగితే ఏదైనా చేస్తారనే బిలీఫ్ వాళ్ళకి వచ్చేసిందండి. ఇప్పుడు చిన్న బాబు చేసాం, మీ పిల్లలు కూడా బాబు కోసం ప్రార్థన చేశారండి. చాలా సంతోషం. ఈ మోకాళ్ళ అనుభవం మరి అందులో నుంచి మారిపోకూడదు. మోకాళ్ళు నల్లబడతానంట మన ఫేస్ లో గొప్ప గ్లో వస్తుంది అంట. ఏంటంటే ఏసే మనం బ్లెస్ చేస్తామంటే మన ఫేస్ లో గ్లో వస్తా ఉంటది అంట, ఈ మోకాళ్ళు నల్లబడతా ఉంటాయి. కాబట్టి నువ్వు ఈ చిన్న వయసు నుంచి నువ్వు మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. అమ్మాయి ప్రయత్నం మోకరించేటప్పుడు తల నేలకు పెట్టకూడదు, తల పైకి ఉండాలి. బెన్నీ అన్నయ్య చెప్పాడు కదా, బైబిల్ చదవా, ప్రేయర్ చేసావా? చేయలేదక్క, రేపటి నుంచి చేసేస్తాను. ఓకే నాన్న, ఓకే నో ప్రాబ్లం, ఎప్పటి నుంచి రెగ్యులర్ గా చేసేయాలి, సరేనా? ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. హాయ్ క్యాథరిన్, ఏంటి నవ్వు? అన్ని చేసుకోండి క్యాథరిన్. ప్రైజ్ ది లార్డ్. ఓకే అమ్మ, ప్రైజ్ ది లార్డ్. మీ వీడియో ఆఫ్ చేయండి, పర్లేదు మిమ్మల్ని చూసాం కాబట్టి. మీరు వీడియో ఆఫ్ చేసి క్యాథరిన్ లో కలిగిన మార్పు చెప్పండి. మీ నెట్ చాలా స్లో ఉంది అక్క, అందుకే మీ వీడియో ఆఫ్ చేసుకుని మాట్లాడండి. చాలా ఆశ్చర్యకరమైన కార్యం చేశారు దేవుడు. ఇలా సందర్శకులు లాక్డౌన్ అవునందుకు సందర్శకులు చాలా బాగుంది, పిల్లలకి ఉపయోగపడుతుంది, చాలా బాగుందండి. పాప కూడా చాలా ఇంట్రెస్ట్ గా పాల్గొంటుంది, అన్ని కంఠస్థ వాక్యాలు కూడా పాపకి కంఠస్థ పడుతుంది.
క్యాథరిన్ పేరుకి సమర్పించుకున్నాం అండి. క్యాథరిన్ చిన్నప్పటి నుంచి సేవ చేయాలని. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మేము ఎంతమంది పిల్లలనైతే సేవకు సమర్పించుకున్నారో వాళ్ళందరి కోసం మేము ఇంకా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మా ఉద్దేశమే అది. ఇదంత ఇందులో ప్రతి మీ సమర్పించుకోలేని కూడా అంటే సమర్పించుకునే కుటుంబాలు ఖచ్చితంగా సేవ చేస్తారు. ఇంకా సమర్పణ చేసుకోలేదు అనుకునేవాడు కూడా మీరు ఆలోచించండి ప్రభు. అంటే సమర్పించుకుంటే వాళ్ళు ఇంకే ఏ పని చేయకుండా ఈ ఉద్యోగం లేకుండా అలా ఉండాలని కాదు. ఇప్పుడు మా శ్యామలం ఉన్నాను అనుకోండి, తను టీచర్ జాబ్ చేసుకుంటూ సేవ చేస్తున్నారంట. అలాగా మనందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటూ కూడా సేవ చేయొచ్చు. కనుక మీ పిల్లల్ని సమర్పించుకుంటున్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఏ పని చేసినా సువార్త సేవ చేస్తారు అని అర్థం అనమాట. కొంతమంది దేవుడు పూర్తిగా పిలిస్తే పిలుచుకుంటాడు 100%. ఇంకా వాళ్ళకి ఏ ఉద్యోగం చేయకుండా మా నిర్మలమ్మ ఉన్నారనుకోండి, మా చెల్లి, తను 100% ఉద్యోగం లేకుండా సేవ చేస్తాను అనుకోండి, అలా కూడా కొంతమంది వాడుకుంటాడు. కానీ మొత్తానికి ఉద్యోగం చేసినా చదువుకున్నా ఇంట్లో ఉన్నా మొత్తానికి ప్రభు సాక్షిగా మనం జీవిస్తాం. అది సమర్పణ. ఓకేనమ్మా, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. Charles, praise the Lord. Praise the Lord, sister. Charles, praise the Lord. Charles, lo vachina marpu kosam cheppandi amma. Charles, lo chaala marpu vachindi pastor. Anta mundaithe chaala dull ga undevadu, paiki bike ekkadakanna ellina gaani evaru maatladevadu kaadu. Asalu maunanga unde kalpanaku varu kuda anta mem anta oka church here kada. అసలు వాళ్ళు వాళ్ళకి ఇస్తున్నా కానీ పలికేవాడు కాదు, ఎప్పుడు ముందు ముంచుకొని వచ్చినేవాడు. కానీ సండే స్కూల్లో మంచిగా నేర్చుకోవడం, యాక్టివ్ అయ్యాడు. కొంచెం ఆపరేషన్ తర్వాత కూడా ఇంకా అందరూ ప్రేయర్ను బట్ట ఏమో కానీ చాలా మార్పు వచ్చింది అబ్బాయి. చెప్పిన స్టోరీస్ అయితే నైట్ పడుకునేటప్పుడు, నైట్ కొంచెం లేట్గా పడుకుంటాడు, లేట్గా పడుకున్నప్పుడు మమ్మీ నాకు స్టోరీ చెప్పు అక్కవాళ్ళు చెప్పిందా నేను చెప్పించుకొని పడుకుంటా ఉంటాడు. మెమొరీ వర్స్ రాయటం కానీ, ఇంకా ప్రేయర్ అయితే ఇంకా రాలేదు కానీ నేర్పించు మమ్మీ అని అంటా ఉంటాడు. అమ్మతో మాట్లాడినట్టే ఏసైతే మాట్లాడాలి అంతే. అమ్మ నాకు అన్నం పెట్టవా, అమ్మ నాకు షూస్ కావాలి, అమ్మ నాకు మంచి షర్ట్ కావాలి, ఎలా అడుగుతావు? ఏసై నాకు మంచి షర్ట్ కావాలి, ఏసై నాకు మంచి జ్ఞానం ఇవ్వండి, ఏసై నాకు మంచి హెల్త్ ఇవ్వండి అని చెప్పి ప్రార్థన చేయాలి. సరేనా? ఈ రోజు నుంచి నువ్వు చేసేయాలి మరి ఇంకా. ఓకే, ప్రైస్తున్నారు సిస్టర్, చాలా చాలా సంతోషం. చెప్పారు మమ్మీకి హెల్ప్ చేయమని, మమ్మీ నేను చేస్తాను. వెరీ గుడ్ మ్యాడం, వెరీ గుడ్. అదే ఆ మాట ఎవరు చెప్తారా చూస్తున్నాను నేను, పిల్లలకి మమ్మీకి హెల్ప్ చేస్తారా లేదా అనే మాట మీరు చెప్పారు, చాలా సంతోషం. లేదు అయినా కానీ మమ్మీ నాకు ఏం చెప్పు, నేను అక్క వాళ్ళు చెప్పాను నాకు హెల్ప్ చేయాలి. ఓకే అక్క, ప్రయత్నం ప్రయత్నం. గాడ్ బ్లెస్ యూ నాన్న, చార్లెస్, గాడ్ బ్లెస్ యూ. బైబిల్ చదువుకున్నావా? ప్రే చేసావా? ఓ కాకి, వావ్ చార్ల్స్, బలి చేసావు. అయ్యో రెండు చేసుకోలేదా? అయ్యో ఈరోజు పండగ రావడం, అందరు మర్చిపోయారక్క. అయ్యో అలా మర్చిపోవడానికి లేదు తమ్ముడు. ఓకే ఓకే, వెరీ గుడ్, చేసేసుకో. ఓకే అక్క, ఒక్క నిమిషం అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. మీ గురించి మేము డైలీ ప్రే చేస్తాం అక్క, మీరు ఇంకా పిల్లల కోసం ఇంకా బలంగా మీరు ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దేవుని కొరకు ఇంకా బలంగా వాడారని. థ్యాంక్ యూ అమ్మా. Thank you so much, Akka. Thank you. Thank you so much. Thank you so much. Hey, Krishna, God bless you. In Sunday school, man, kentha var kutiya ko padindi. Hey, Krishna. Okay, Pindigaru. Bomala.
లాక్డౌన్ కు ముందు మా పాప కాదట అయ్యో లాక్డౌన్ ముందు తను లోన్లీగా ఎప్పుడు పిల్లలతో ఆడుకోవాలని బయట అవుట్డోర్ గేమ్స్ పార్క్ ఇట్లా తనకి హ్యాపీగా చాలా మేము పేరెంట్స్ గా చాలా ట్రై చేసేవాళ్ళము ఇప్పుడు చాలా కష్టపడేవాళ్ళు ఇల్లంతా కూడా మాకు హెల్ప్ చేస్తూ మమ్మీకి ఇబ్బంది అయ్యేది నేను డర్టీ చేస్తే అని తన చాలా రెస్పాన్సిబుల్ గా చాలా ఇన్వాల్వ్ అయ్యి క్రాఫ్ట్స్ చేసుకుంటూ తను దేవుళ్ళు చాలా బిజీగా ఉంటుంది మాకు చాలా నిజంగా ఈ క్రెడిట్ అంతా కూడా ఈ టీమ్ అందరికి ఓవరాల్ గా శ్యామ్ అక్క నిర్మల అక్క చూస్తుంటా నేను చాలా టాప్ ఉన్నా కూడా పిల్లల కొరకు శాలేమన్నా టీమ్ అందరికి కూడా నిజంగా దేవునికి టీమ్ అందరి ద్వారా దేవునికి మహిమంత పాపలు అయితే మాకు చాలా సాటిస్ఫైడ్ ఫీల్ అవుతున్నాము తను చూసి మేము తెలియని లెసన్స్ కూడా మేము నేర్చుకుంటున్నాము తను మాకు నేర్పిస్తుంది క్రాఫ్ట్ బొమ్మల ద్వారా నేను ఒకసారి డౌట్ వచ్చి అడిగితే తన బొమ్మలు ఐడెంటిఫై చేసే ఆ స్టోరీ ఏంటో చెప్పేస్తుంది మాకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అక్క స్కూల్ క్లాసెస్ వద్దంటుంది ఇదే దేవుడే ఉండాలా లైఫ్ గాడ్ ఉండాలి తర్వాత అన్ని అని అంటది నిజంగా గాడ్ కి మనం ఫస్ట్ ప్లేస్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ అన్ని దేవుడు ఇచ్చేస్తున్న విశ్వాసంలో మేము కూడా ఇంకా ఎదుగుతున్నాం అక్క ఆమేన్ చాలా 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 సంతోషం చక్కని మాటలు ఏంజలైనా నీ గురించి మమ్మీ ఎంత మంచి మాటలు చెప్పారు కదా మరి అది అలానే నిలబడాలి నువ్వు ఇంకా అలానే ముందు ముందు రోజుల్లో ఇంకా పిన్ని మాట్లాడాలి మాతో పిన్ని మాటల కోసం చూస్తున్నాం పిన్ని పిన్ని అక్క మీరు మాకు కూడా పిన్ని మరి ఏమనుకుంటుంది అక్క కట్ అవుతుంది కొంచెం ముందుకు వస్తారా కెమెరా ఆఫ్ చేసుకొని నేను అనేది నేను మీ సండే స్కూల్ డే కాబట్టి నేను ఏ కరెక్ట్ గా ఆ సండే స్కూల్ లెసన్స్ వాళ్ళు ఒక ఎవ్రీడే నాకు ఒక పాట అంటే చాలా ఇష్టం ప్రతి ఒక్క పాట దేవుణ్ణి స్తుతించడం ఆ విత్ డాన్స్ దట్టు ఈ సండే స్కూల్ గాడ్స్ ప్లాన్ తెలియదు కానీ కరెక్ట్ గా నాకు సచివ్ జాబ్ వచ్చిన తర్వాత మార్చ్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఉమెన్స్ డే రోజు ఈ ఫోన్ గిఫ్ట్ ఇచ్చారు నాకున్నది ఫోన్ ఇది ఈ ఫోన్ జూమ్ కాల్ అటెండ్ అవుతున్న ఫోన్ గవర్నమెంట్ ద్వారా ఫ్రీ జాబ్ దేవుడు ఇచ్చిన జాబ్ ద్వారా ఫోన్ అవ్వడం జరిగింది ఆ ఫోన్ మాత్రం కరెక్ట్ గా ఒక బ్లెస్సింగ్ లాగా దేవుడు దాని ద్వారా నేను చాలా బ్లెస్ అవుతున్నా నా పాప ఎంతో నేర్చుకోబోతుంది తను చాలా చేంజెస్ సతాయిస్తుంది ఎక్కువ సతాయిస్తుంది అసలు ఆ సతాయిస్తుంది నిద్రపోయే టైం తప్ప మార్నింగ్ లేచినప్పుడు నిద్రపోయే వరకు నిద్రపోయేటప్పుడు కూడా మళ్ళీ చూసుకో 6-7 చూసుకుంటారు
మీరు ప్రేయర్ చేసిన నిమ్మలత నా కోసం ప్రేయర్ చేశారని, శ్యామలత నా కోసం గుర్తు చేస్తున్నారని, అసలు శ్యామలకి ఈరోజు ఇట్లా చెప్తారు, మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు వీడియోస్ చేస్తూ చూసుకుంటూ ఉంటుంది. అసలు ఆమెలో ఆ సంతోషం దేవుడిలో ఆనందించడం నేను వాక్యాన్ని మా జీవితంలో అప్లై చేస్తున్నాను. తన ద్వారా ఈ సండే స్కూల్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, మాకే సంతోషంగా ఉంటుంది. అదొక కోయిన్సిడెన్స్ మనకి, అది స్కాలర్ సిఎంసి హాస్పిటల్ లో పుట్టడం, అదే క్యారెక్టర్ తనకి బట్టి దేవునికి వందనాలు. మీరు చెప్తున్న గొప్ప సాక్ష్యాలు, మీరు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ప్రతిదీ కూడా మేము జ్ఞాపకం చేసుకొని మా ప్రేయర్స్ రిసోర్స్ పర్సన్స్ అన్నయ్య గురించి ఇంకా ఎక్కువ ప్రార్థన చాలా క్రిటికల్ అయినప్పుడు సిఎంసి చేశారు డాక్టర్స్, మేము అనుకున్నాము బ్లెస్సింగ్ అనుకున్నాము. చాలా క్రిటికల్ అయిన సిచ్యువేషన్స్ లో తను ప్రీమెచ్యూర్ 8 మంత్స్ కి డెలివర్ అయిపోవడము, ఇరిటబుల్ క్రై అట 10 ఇయర్స్ వరకు తను అసలు ఏడ్చేది. ఈ లాక్డౌన్ తర్వాత తనలో ఏడుపు అసలు స్టాప్ అయ్యి తనలో ఇంకో బ్లెస్సింగ్ ఏంటంటే, ఇట్ వాజ్ నా బర్త్డే, నా బర్త్డే గిఫ్ట్ గా సెలబ్రేషన్ జరుపుకోవడము, దాని సెలబ్రేషన్ ఇయర్ లాస్ట్ 5 ఇయర్స్ బర్త్డేస్ చేసుకోవడం, అండ్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ డే చేసుకోకూడదు అనుకుంటున్నాను. ఈ రోజు జస్ట్ ఇప్పుడే తెలుసు బ్రేకింగ్ న్యూస్ అని. అసలు గాడ్స్ ప్లాన్ ఏంటి, ఫ్యూచర్ చూపిస్తే బాగుంటది కదా, అసలు ఇంత టెన్షన్ ప్రెషర్ పెయిన్ అవుతుంది, అసలు మెడిసిన్స్ లేదు, ఓన్లీ గాడ్స్ వర్డ్ అన్నది అన్నయ్య ద్వారా మీ ద్వారా లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ అండ్ ఇది జరిగేటివి అవన్నీ చూస్తుంటాను. సో రియల్లీ ఇట్స్ ఎ గిఫ్ట్ ఫర్ మీ టు బర్త్డే కి తనకి బెస్ట్ గిఫ్ట్ అక్క నిజంగా. తన ఏంజలీనా పిన్ని అంటే తన కొరకు చాలా, తను చాలా ప్రేమించే పిన్ని, తన కొరకు చాలా చేసింది నిజంగా. ఏంజలీనా గిఫ్ట్ ఈరోజు తన వాళ్ళ పిన్నికి. లాస్ట్ ఇయర్ మా బాబు ఎక్స్పైర్ అవ్వడం ఇదే టైంలో సాడ్నెస్ అంతా కూడా ఈ విధంగా మాకు ఫీల్ అయిందంట. దేవుని కృప. ఏంజలీనా గురించే ఒకవేళ జూమ్ సండే స్కూల్, మీ గురించే జూమ్ సండే స్కూల్ వచ్చి ఉంటది. దేవుడు మన కోసం శాసనాలు మార్చగల దేవుడు కాబట్టి ఆయన మనల్ని గాయం చేసేవాడు ఆయనే, మానిపోయేవాడు ఆయనే. కాబట్టి మీ ఇద్దరు విషయం, మీ ఇద్దరు సాక్ష్యాలు చాలా గొప్పగా ఉన్నాయి. మీ సాక్ష్యాలు కృష్ణా గారు, కృష్ణా గారు చెప్పండి. జూమ్ కంటే ముందే కదా మనం మాట్లాడుకున్నాం, జూమ్ కంటే ముందే మీ సాక్ష్యం చెప్పారు, సండే స్కూల్ మినిస్ట్రీ కోసం అడిగారు. నేను ఇద్దరు ఇంటి దగ్గర ఉన్న పిల్లల్ని గ్యాప్ చేసుకున్నాక ఇస్తూ నేను మర్చిపోవాలని, దేవుళ్ళ సంతోషం వెతుక్కోవాలని ట్రై చేసేదాన్ని. నాకు ఎలా చెప్పాలి, దేవుని గురించి చెప్పాలి, దేవుని పని చేయాలి అని తిరిగేది బాబు పోయాక. చాలా బాబు హైపర్ యాక్టివ్, చాలా ఫ్రీ. అమ్మా ఒక పని చేద్దాం, మీ డాట ఎంతసేపు మీరు మాట్లాడుతున్నా అది మాకు క్లారిటీగా లేదు, ఈ మేరకు ఛాన్స్ ఇద్దాం, ఇలా మీ డాట కరెక్ట్ అవుతుంది చూద్దాం అమ్మా. నెక్స్ట్ థ్యాంక్ యూ అన్న.
రైట్ అమ్మ భలేగుంది నీకురో ఐడియాలాగా గొప్ప మిషనరీ లాగా నువ్వు అయిపోవాలి సరేనా ఏంజలినా గొప్ప మిషనరీ ఐడా ఏంజలినా కంట్లోంచి వచ్చిన కన్నీటి బొట్లు ఎట్లా అయిపోవాలంటే నిన్ను మిషనరీగా చూసాం మళ్ళీ కన్నీటి కట్టాలి సంతోషం ఆనంద బాష్పాలు సూపర్ గా చేసావురా అబ్బో అన్ని ఫొటోస్ తీసి గ్రూప్ లో పెట్టండి అమ్మా చాలా చాలా బ్లెస్ లాస్ట్ లో ప్రేయర్ చేద్దాం మీ బర్త్డే గురించి థ్యాంక్ యూ రా గాడ్ బ్లెస్ ఏంజలినా ఎవర్ స్మైలింగ్ కిడ్ సండే స్కూల్లో ఎప్పుడు నవ్వుతూనే ఉంటది వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ఓకే Gracie and Prem. Hello. Prem ain't vanakal edo vesadu. Place laga vanakal ledu. Very good. Peddam garu vandanalu peddam garu. Amma. Vandanalu. Praise Lord mom garu. Praise Lord and sister. Amma pillallo pillallo ye marpulu vachayo cheppandi. వాక్యం చదువుతుంటే ప్రార్థన చేస్తుంది చాలా బాగుందండి ప్రేమ అయితే అలా చేస్తున్నాడు అండి నాకు హెల్ప్ చేస్తాడు వాక్యం చదువుతున్నాడు అండి స్కూల్ రావడం వల్ల చాలా మార్పు వచ్చిందండి వాళ్ళు హోంవర్క్ చేసినప్పుడు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టేస్తున్నారా వాళ్ళు అందరితో పాటు మామ గారు కూడా బ్యాచ్ పెట్టినారు ఎందుకంటే ఆవిడ కూడా స్టూడెంట్ కదా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా సంతోషం చక్కగా మరి ఇంకా అలాగే మంచిగా చెప్పాలి మీ గురించి మమ్మీ మళ్ళీ నెక్స్ట్ టైం అడిగినప్పుడు కూడా అట్లాగనే మీరు ప్రేయర్ చేసుకోవాలి వాకింగ్ చదువుకోవాలి మమ్మీకి హెల్ప్ చేయాలి మామగారికి అమ్మమ్మకి కూడా మీరు హెల్ప్ చేయాలి ఓకేనా చూపించు హోంవర్క్ అబ్బో బాగున్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయి డాడీకి హెల్త్ బాగుందా ఎంత గ్రీటింగ్ చేశారు చాలా బాగుందిరా ఏమేం క్రేసి మీకు బ్రేక్ కావాలా ఒక రోజు సెలవు కావాలా ఓకే మమ్మీకి హెల్ప్ చేయాలి మామగారికి హెల్ప్ చేయాలి ఇంట్లో పనులు చేస్తూ దేవుని పనులు చేస్తూ మీ స్కూల్ వర్క్ కూడా చేసుకుంటూ ఉంటే దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు ఓకేనా గాడ్ బ్లెస్ యు నాన్న ఓకే పెద్దమ్మ గారు వెరీ గుడ్ సిస్టర్ ప్రైస్ ది లార్డ్ థాంక్యూ మీ గ్రీటింగ్స్ అన్ని పెట్టాలి గ్రూప్ లో పెట్టండి మీ గ్రీటింగ్స్ ఫోటో తీసి ప్రైస్ ది లార్డ్ అమ్మమ్మ గారు నువ్వు నాకు టెక్స్ట్ చేస్తావా చాట్ చేయు చాట్ బాక్స్ లో ఓకే నంబర్ పంపించే ఓకే తల్లి గాడ్ బ్లెస్ యు ప్రైస్ ది లార్డ్ థాంక్యూ ఓకే నెక్స్ట్
అయ్యో హ్యాపీ ప్రైజ్ ద లార్డ్ హ్యాపీ ప్రైజ్ ద లార్డ్ అక్క సిస్టర్ ప్రైజ్ ద లార్డ్ అండి బాగున్నారా బాగున్నా అక్క ఎట్లా ఉంది హ్యాపీ హ్యాపీగా ఉంటుందా హ్యాపీ మాకైతే చాలా హ్యాపీగా ఉంది అక్క ఎందుకంటే దాన్నే దేవునికి సమర్పించుకున్నాం మేము వావ్ అయితే అసలు మేము ఎలా తనకు చెప్పాలో ఏంటి అనేది మాకు కొంచెం బాధ ఉండేది స్కూల్ కి వెళ్ళిపోతే ఇంకా వచ్చిన తర్వాత వచ్చేసుకోవడం అలా అలా బిజీ అయిపోవడం ఇంకేం మాకు చెప్పడానికి టైం ఉండేది కాదనమాట దేవుడి దయవల్ల ఈ గ్యాప్ లో నిజంగా మీ ద్వారా ఎంతగా నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అనమాట ఇంట్లో బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుందా ఊరికే తన స్టడీస్ అనే అంటారా ఇంకా అలా ఉంటుందా చాలా స్టోరీస్ తను నేర్చుకుంది ఇంకా ఈ సాంగ్స్ అయినా ఏదైనా కూడా బాగా నేర్చుకుంటుంది చాలా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది ఏంటక్క చెప్పండి చెప్పండి మేము ఏదైనా టీవీలో మెసేజ్ పెట్టినా లేదా మొబైల్ లో మెసేజ్ పెట్టినా తను చెప్పగలుగుతుందా వీళ్ళ స్టోరీయా అబ్రహం గారి స్టోరీయా గర్ల్ స్టోరీయా నాకు తెలుసు అన్నట్టు తను చెప్పగలుగుతుంది ప్రార్థన చేసుకోవడం ఏంటి వాక్యం చదవడం ఏంటి బాగా చేయగలుగుతుంది ఇది వరకైతే కొంచెం భయం భయంగా సిగ్గుగా ఉండేది ఇప్పుడు కొద్ది ధైర్యంగానే ఉంటుంది ఎదిగింది అయితే హ్యాపీ ఓకే నేను హ్యాపీ గురించి మొన్న వాళ్ళ డాడీ దగ్గర ఒక మాట విన్నాను వినండి మొన్న ఏదో టీవీలో అదే యూట్యూబ్ లో మెసేజ్ చూస్తున్నారంట ఆవిడ పెద్ద ఆవిడే ఆ మెసేజ్ వాళ్ళు వింటుంటే వాళ్ళు మోషే గురించి చెప్తున్నప్పుడు అందులో కొన్ని మాటలు చెప్పలేదట అప్పుడు వెంటనే హ్యాపీ అడిగిందంట వాళ్ళ డాడీని మోషే గురించి అన్ని చెప్తున్నారు కానీ వండుతున్న పొద గురించి చెప్పట్లేదు ఏంటి డాడీ అని అడిగిందట నిజంగా ఆయన చాలా హ్యాపీ అయ్యారు అదంతా వాక్యం అంతా విని ఈ పాయింట్ ఎందుకు చెప్పలేదు అని తన పాయింట్ అవుట్ చేయడం చాలా ఇదైంది ఎందుకంటే సండే స్కూల్లో విని వాక్యాన్ని తన హృదయంలో భద్రపరుచుకుంది ఒకళ్ళు చెప్తున్నప్పుడు అందులో ఇది రాలేదు ఏంటని ప్రశ్న వేస్తున్నారు నిజంగా చాలా సంతోషం హ్యాపీ నువ్వు అన్ని వింటున్నావు మనసులో భద్రపరచుకో ఒక రోజు నీతో కూడా దేవుడు అలాగే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు సరేనా నువ్వు అట్లా నువ్వు ప్రేయర్ చేసుకోవాలి గాడ్ బ్లెస్ యు సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ అండి థాంక్యూ సో మచ్ ప్రైజ్ ది లార్డ్ హెల్ప్ చేస్తున్నావా చేస్తానక్క వెరీ గుడ్ వెరీ గుడ్ అన్ని పనుల్లో మనం సహాయం చేయాలి ఓకే నాన్న చాలా చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ హ్యాపీ సూపర్ మరి బైబిల్ చదువుకున్నా ప్రేయర్ చేసుకున్నావా వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ ప్రైస్ నాన్న గాడ్ బ్లెస్ నాన్న హలో హీరో బాగున్నావా హీరో చెప్పారు ఎట్లా ఉంటున్నారు పిల్లలు బాగా అలర్ట్ చేస్తున్నారా ఏంటి అసలు వీళ్ళు సైలెంట్ అక్క ఓసన మట్టి భయంకరమైన అల్లరి అక్క అయ్యో ఏం చేద్దాం అయితే హీరోకి మీరే చెప్పండి హీరో ఏం చేద్దాం చెప్పు మరి చెప్తా కదా కొంచెం పెద్దోడు అయ్యే వరకే అల్లరి తర్వాత అంతా సైలెంట్ అవునా మరీ అల్లరి ఎక్కువైందక్క వాక్యాన్ని వింటాం నేర్చుకోవడం ఎట్లా ఉందక్క పిల్లలు ఇంట్రెస్ట్ వింటదక్క వింటది దాని గురించి ఇంకా దృష్టి అంతా తనది దాని మీద ఉంటదక్క ఎప్సీబాకి అంటే మన లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి మనకు ఆరాధన లేక సండే స్కూల్ లేక బాగా అల్లరి చేస్తూ ఉండినారక్క అలాంటి టైంలో ఇలా సండే స్కూల్ గురించి పావని టీచర్ గారు చెప్పారు ఆవిడ చెప్పినప్పటి నుంచి సండే స్కూల్లో పాల్గొంటున్నప్పటి నుంచి చాలా మార్పు చూస్తున్నాం అక్క ఏంటంటే కేవలం బైబిల్ గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నారక్క బైబిల్ గురించి ఎక్కువ తెలుసుకొని దాంట్లో ఏదైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే మమ్మల్ని అడగడము వాళ్ళకి డౌట్స్ ఉంటే
ముందంటే మామూలుగా మనకు ఒక రోజు సండే వెళ్ళి వచ్చేవాళ్ళం కాబట్టి బైబిల్ గురించి ఏం పెద్ద తెలిసేది కాదు పాపకి. అలాంటిది ఇంకొక పాపకి 8 నెలలు పుట్టింది కాబట్టి కొంచెం తెలివి కూడా తక్కువే అక్క. 3 సంవత్సరాల వరకు మాట్లాడలేదు పాప, కొంచెం డల్గా ఉంటది. కానీ సండే స్కూల్ పెట్టినప్పటి నుంచి చాలా అభివృద్ధి పొందింది అక్క. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. పిల్లల్ని ఇద్దరు కూడా సేవకి ఇచ్చామక్క మేము, సమర్పించాము ఇద్దరు. పిల్లల గురించి కూడా ప్రార్థన చేయండి రోజు, మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి అక్క. అలాగేనమ్మా. లోకం బాగాలేదు కాబట్టి పిల్లలు ఎలా ఉంటారని కొంచెం సండే స్కూల్ ఇది సండే స్కూల్ పాల్గొనేటప్పటి నుంచి మట్టికి చాలా మార్పు అయితే చూస్తున్నాం అక్క మా పిల్లల్లో. అదే కావాలమ్మా. ప్రసన్న మరి చూడు మమ్మీ నీ గురించి మంచి మంచి మాటలు చెప్పారు. ఆ తర్వాత పాప హెప్సిబా నీ గురించి ఇంకా మంచి మాటలు చెప్పారు మమ్మీ. నువ్వు అలాగే మనం అలాగే మేహో ఆయన భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం అని చెప్పాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, నీకు మెండైన జ్ఞానం దేవుడు ఇస్తాడు రాబోయే రోజులు. మమ్మీ మిమ్మల్ని ఇద్దరిని గొప్ప మన సేవకులుగా చూడాలనుకుంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచి మంచి తర్బీజు ఇస్తున్నారు, మీరు చక్కగా నేర్చుకోండి, రోజు ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి, సరేనా? మమ్మీకి హెల్ప్ కూడా మీరు చేయాలి. పక్కన వెనకాల మీద నానమ్మ అమ్మమ్మ నానమ్మ కూడా మీరు హెల్ప్ చేయాలి, సరేనా? అన్ని విషయాల్లో మీరే సహాయం ప్రయత్నండి. రోజు చక్కగా అక్కడే ఉంటారు, సెల్ ఫోన్ చూసుకుంటా ఉంటారు, చూస్తూ ఉంటాం అక్క. మాకు కూడా సండే స్కూల్ లో కూర్చోడం, నాకైతే సండే స్కూల్ టీచర్ అవుతే బాగుంటది అని ఒక ఆలోచన కూడా కలిగింది అక్క. మీరు ప్రేయర్ చేయండి. చాలా సంతోషం, మీరు మంచి మాట చెప్పారు. ఎందుకంటే రేపు సెప్టెంబర్ 11వ తారీఖు నుంచి సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ జరుగుతుందమ్మా. అదే చెప్పారక్క పావని టీచర్ గారు. మీరు అప్పుడు మరి వస్తే చాలా బాగుంటది. మీరు ప్రార్థన చేసుకోండి, ఏ ఆటంకం ఉండకుండా దేవుడు సహాయం చేస్తారు. దానికి ఒక అప్లికేషన్ ఫామ్ వచ్చి ప్రజల పంపించమ్మా. అమ్మ అప్లికేషన్ ఫామ్ మీరు నింపి పంపిస్తే మీకు మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తాం, అప్పటి నుంచి మీకు ఆ విషయాలు తెలుస్తుంటాయి. సరేనండి. ప్రజల మీకు అప్లికేషన్ ఫామ్ పంపిస్తారు, అది నింపి ఆన్లైన్ లోనే సబ్మిట్ చేయండి. ఓకే మరి రైట్. నానమ్మ గారితో కూడా మాట్లాడాలి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీరు అదే మీరు వింటున్నారు వాక్యాలు, ఆ పిల్లలు నేర్చుకుంటారు, మీరేమనుకుంటారో చెప్తారా? అప్పుడు ఒక నిన్న చాలా సండే స్కూల్ కి పక్కన ఫంక్షన్ ఉందని పెట్టలేదు, ఫంక్షన్ కాడికి వెళ్ళారు. నేను ఒక పూట మాటకి సండే స్కూల్ మానేస్తే నేను ఏదో పోగొడుకున్నాను, మళ్ళీ ఉంటుంది నాకు. వచ్చినట్టుంటది నాకు పవన చేసి రేపు నువ్వు అంటా పాపం మా పిల్లలకి ఆరాధన లేదు, సండే స్కూల్ లేదు అని మేము ఎంతో బాధపడ్డాము. నిజంగా దేవుడు కృపను బట్టి మాకు సండే స్కూల్ ప్రారంభించిన ద్వారా కలగజేశాడమ్మా. ప్రభుత్వం కానించి ఇంకా సండే స్కూల్ కి స్థానాలు చేయండి, సండే స్కూల్ అంటాము. చాలా సంతోషం నానమ్మ గారు, మరి మాకు మంచి మాటలు చెప్తారు. మీరు మా పిల్లలందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళ ప్రార్థనలు ఎంతో ఆశీర్వాదకరం. మీరు అందరి కొరకు ప్రార్థన చేయండి, పిల్లల్లో మంచి ఎదుగుదల మీరు చూసారు, చూద్దాం ఇంకా రాబోయే రోజు. మీకు అప్లికేషన్ ఫామ్ పెట్టానక్క, నింపి పంపించేయండి సండే స్కూల్ ట్రైనింగ్ కోసం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ అండి నానమ్మ గారికి, పైకి చూపించాలి. ఓకే నాన్న, ప్రతిరోజు మీరు పైకి చూపించాలి, సరేనా? ప్రైజ్ తెలాడండి. థ్యాంక్ యూ సో మచ్ పెద్దమ్మ గారు, ప్రైజ్ తెలాడండి. థ్యాంక్ యూ నానమ్మ గారు, థ్యాంక్ యూ అక్క. ఓకే నాన్న, హసన్న. ఓకే ఓకే, హెప్సిదా. ఓ భలే ఉంది కాకి. బాగుంది హసన్న, వెరీ గుడ్, బాగుంది హెప్సిదా. ప్రైజ్ తెలాడ్, ప్రైజ్ తెలాడ. గ్రేస్ గ్రేస్. హలో అక్క. అక్క ఏమక్కడ అనుకుంటానని ఎంత ప్రయాసపడి
కెమెరా ముందు ఉంటే మాట్లాడతాం. కెమెరా ముందు రావట్లేదు, ఎలా మాట్లాడాలి చెప్పండి. కాదు ప్రజ్వల్ అక్క, అక్క ఇది ఏలియా గారికి రొట్టె ఇచ్చి వస్తుంది ఇప్పుడు. మందరికి ఇచ్చే ఈ రోజు మేమందరం సెలబ్రేషన్ లో ఉన్నాం కదా, మాకు రొట్టె ఇచ్చే ఈ రోజు. వాయిస్ బ్రేక్ వస్తుంది. అదే అక్క, మళ్ళా మాట్లాడు. బ్లెస్ అక్క మాట్లాడక్క. నేను తినేసాను. తినేసావా? అయితే మాకే ఇవ్వాలా? అవునక్క. ఓ మేమందరం అయితే వెయిట్ చేస్తున్నాం, చాలా టైం పట్టుద్ది కదా, ఈ రోజు మధ్యలో ఆకలేస్తుంది కదా, అప్పుడు స్నాక్స్ కావాలి కదా. ఓకే అందరికి పట్టుకొచ్చేయి. వెరీ గుడ్. బాయ్ బాయ్. హలో గ్రేస్, నమస్తే అండి. బ్రదర్ అండ్ సిస్టర్ నమస్తే. ప్రైజ్ ది లార్డ్. అన్మ్యూట్ చేసుకోనన్నా. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఎవరు నీకేమవుతారు గ్రేస్ వేస్తున్నాడమ్మా? ఎవరిని తీసుకొచ్చావు నువ్వు? నీ వెనుకుంది ఎవరెవరమ్మా? గ్రేస్ ఎవరెవరు? మా వాయిస్ వినిపిస్తుందా నానా మీకు? హలో హాయ్ గ్రేస్. ప్రైస్ ది లార్డ్ గ్రేస్. ఎవరున్నారు నీ వెనకాల చెప్పు. మీ మమ్మీ డాడీ ఉన్నారా? నానమ్మ తాతయ్య ఉన్నారా? ఎవరున్నారు చెప్పు. మన వాయిస్ వెళ్ళట్లేదు అనుకుంటాక్కడ. మిమ్మల్ని స్పాట్ లైట్ చేస్తాను, యాక్షన్ చేసి చూపించండి. ఎవరిని అనుకుంటారు? ఓకే వాళ్ళ వీడియో ఆఫ్ చేశారు అక్క. అవునా? సరే నేను కష్టపడ్డాను. నెక్స్ట్. ఓకే నెక్స్ట్ భానుశ్రీ. అమ్మే హాయ్. భానుశ్రీ ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ అండి. వెరీ గుడ్ నానా భానుశ్రీ. వెరీ గుడ్. ప్రార్థన చేస్తుంది, వాక్యం తెలియజేస్తుంది. చాలా బాగుంది. నువ్వు కొంచెం పక్కకు జరుగు, అప్పుడు మమ్మీ కనిపిస్తారు. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్.
భానుశ్రీలో మీరు ఏం మార్క్ చూసారు అక్క చెప్పండి. భాను ప్రకాష్ లో కూడా ఇప్పుడు ఇక్కడ సండే స్కూల్ లేదు మాకు, చర్చికి మేలే చర్చ్ కాడ పిల్లలకి బొమ్మలేసి వాళ్ళకి అలా గుండుపోయి చక్కగా హోమ్ వర్క్ ఇస్తున్నారు, అంత బాగుంటుంది అక్క. ప్రార్థన చేస్తున్నారు పిల్లలు, వాక్యం చదువుతున్నారు, అంత చక్కగా ఉంది. దేవుడి గురించి బాగా తెలుసుకుంటున్నారు. చక్కగా సండే స్కూల్ ఉంటే బాగుండేది అని అంటది. సో దేవుడు ఇలా మంచి అవకాశం, మీరు నిమ్మి అక్క మీరు చూసేస్తుంటే మానసులు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అక్క వేస్తుంటే నాకు బలం వేయాలనిపిస్తుంది అక్క. థ్యాంక్ యూ అక్క. రండక్క అందరం కలిసి చేసేద్దాం దేవుని కొరకు, దావీదు మహారాజు గారి లాగా స్థుతులు చెప్దాం. నేర్చుకుంటున్నారు పిల్లలు మంచిగా, అన్ని ఉండిపోతున్నాయి మైండ్ లో అలా బొమ్మలతో చేయటం, అన్ని చక్కగా గుర్తు వాళ్ళకి ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదువుకుంటున్నారు. చాలా సంతోషం అయితే పిల్లల్లో మంచి మార్పు వచ్చింది అంతకు ముందు కంటే ఇప్పుడు. మీరు మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు, చదువుతున్నారు, అలా చూపించమంటున్నారు కదా. సో వాళ్ళ అక్కలు అడుగుతారని చెప్పేసి పొద్దున్న ముందు ప్రార్థన చేసుకుంటున్నారు, బైబుల్ చదువుతున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. శ్యామ్ అక్క, నిమ్మి అక్క, ప్రజలకు అందరికి చాలా థ్యాంక్స్ అక్క. అన్నకి మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు ఇలాగా ఆన్లైన్ క్లాసులు. ఇప్పుడు స్కూల్స్ లేకపోవడం, ఈ సండే స్కూల్ ఉంటాం, చాలా దేవుడి గురించి తెలుసుకుంటారు. ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతే మరి ఒకవేళ జూమ్ క్లాసెస్ ఆపేస్తే బాగుంటది అంటారా, ఇంకా మరి ఎలాగోలా కంటిన్యూ చేస్తే బాగుంటది అంటారా? దేవుడి గురించి జ్ఞానం కావాలి కదా అక్క పిల్లలకి. దేవుడిని తెలుసుకుంటే దేవుడే మంచి మార్గంలో వాళ్ళని నడిపిస్తారు కదా. ఓకే ఓకే. దేవుడి గురించి చాలా సంతోషం, మంచి మాటలు చెప్పారు భానుశ్రీ. మీ మమ్మీ నీకు మంచి సర్టిఫికెట్ ఇచ్చారు, మరి ఇంటి పనుల్లో కూడా నువ్వు మమ్మీకి హెల్ప్ చేస్తున్నావా లేదా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. God bless you, Banushree. Very well done. Vaisra sister, thank you very much. God bless you. Andar korku praise cheyandakka. Okay, Nana. God bless you. Praise the Lord. Grace hand is chestundi kani spotlight avvatledu akka. Ayyo. Nine. Yes. Place mararu. Praise the Lord akka. అమ్మ లైట్ లేదారా రూమ్ లో? గ్రేస్ లైట్ లేదా? ఇందాక బానే కనిపించారు. కరెంట్ పోయింది ఇప్పుడే. అయ్యో, నీతో ఎవరెవరు ఉన్నారు అక్కడ? అమ్మమ్మ తాతయ్య. నీతో పాటు నువ్వేం చేస్తున్నావో రోజు చూస్తున్నారా? నువ్వేం నేర్చుకుంటున్నావో? ఇద్దరికి ప్రైజ్ లాడండి. పాప గురించి చక్కగా పాటలు అంటే ఇంట్రెస్ట్ బాగా, డాన్స్ అంటే ఇంకా బాగా చేసిందండి, సాంగ్స్ అంటే. తాతగారు చక్కగా కూర్చున్నారు. తాతగారు పాప మనవరాలు ఎట్లా ఉంటుంది? తాతగారు మాట్లాడమను గ్రేస్, తాతగారు మాట్లాడమను. నమస్తే. నమస్తే అండి, చెప్పండి. గ్రేస్ లో మీరు ఏమేమి మార్పులు చూసారు తాతగారు చెప్పండి. రోజు సండే స్కూల్ చూస్తుందండి, ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాయి, చదువుకుంటూ ఉన్నాయి. వెరీ గుడ్ గ్రేస్, వెరీ గుడ్. ఇంకా నువ్వు ప్రార్థన చేసుకోవాలి, ఇంకా బైబిల్ చదవాలి. ఓకే ఓకేనా? రోజు చదవాలి. వెరీ గుడ్. తాతయ్యకి నానమ్మకి మరి హెల్ప్ చేస్తున్నావా? ఇంట్లో హెల్ప్ చేస్తున్నావా? ఓకేనా? ఓకే ఓకే. గాడ్ బ్లెస్ యు నానా. వెరీ గుడ్.
వెరీ గుడ్ అమ్మా. బైబిల్ చదువుకున్నావా ఈ రోజు? ఏంటి ఉన్నాయి? వెరీ గుడ్, చాలా బాగుంది. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఓ అబ్బో, బోలేరా చాలా బాగుంది. వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీగా ఉంది. మీరు చూస్తే మీరు కూడా సండే స్కూల్ స్టూడెంట్ లానే ఉన్నారు చిన్నగా. అమ్మా మీకు ఒక క్వశ్చన్, మీకు ఒక క్వశ్చన్. ఎల్డబ్ల్యూ అంటే ఏమిటి, కేజీటి అంటే ఏమిటి? ప్రతిదానికి ఆన్సర్ చాలా బాగా చెప్తుంది మెస్సి కృప. మొన్న లెసన్ అడిగినప్పుడు కూడా అన్నిటికి బాగా చెప్తుంది అక్క. వర్క్ కూడా బాగా చేస్తుంది, అందరిని లీడ్ చేసి చక్కగా అందరు హోంవర్క్ చూపించిన తర్వాత చూపిస్తా ఉంటది. సరే మేము చెప్పడం కాదు, మీరు చెప్పండి మీ పిల్లల విషయంలో ఏంటో. పిల్లల్లో ఏమైనా మార్పు వచ్చిందా లేదా? దగ్గర పెట్టుకోండి, ఇంకా దగ్గర పెట్టుకోండి సిస్టర్. పేరు చేయడము, నెక్స్ట్ ఫ్యామిలీ పేర్లని వాళ్ళని చెప్పడం, మీరు చెప్పినంత వాళ్ళు చెప్పడం, అది చెప్పడం అంతా బాగా నేర్చుకున్నారన్నమాట. నెక్స్ట్ ఇంకేంటంటే, మొత్తం మాకు 5 మెంబర్స్ అండి. 3 మెంబర్స్ పెద్ద పాప బాబు ఐజాక్, బాబు మూడో పాప అన్న గ్రేస్, బ్లెస్సీ డింజా, మరి రెండో బాగారు పిల్లలు అండి. ఇద్దరు చనిపోయారు పేరు, వాళ్ళని కూడా మేమే చూసుకుంటున్నాం. ఓకే, భలే కలిసి చేస్తుంటారు. పిల్లలందరూ మాట మానేశారు, అన్ని పనులు కూడా అందరూ హెల్ప్ చేస్తారు. కొద్దిగా మా బాబు తప్ప అందరూ కొద్దిగా బాగానే ఉంటారు. ఊరికనే చెప్తున్నారు అంతే, దేవుడు ఇంకా మా పిల్లల్ని దేవుడు చాలా వాడుకోవాలని ప్రేర్ చేయండి సిస్టర్. ఓకే సిస్టర్, చాలా సంతోషం. చక్కగా పిల్లల్ని ఇచ్చాను దేవుడు. మూల స్తంభములుగా నగరంలో చక్కబడిన మూల స్తంభములుగా ఉంచుతానని దేవుడు చెప్పాడు కదా, అలా ఉంచుతాను దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇప్పటి నుంచి దేవుడు మంచి సమయాన్ని వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి అది సద్వినియోగపరచుకుంటే దేవుడు రాబోయే రోజులు గొప్ప అద్భుతంగా వాడుకుంటాడు. కాబట్టి గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. మీరందరూ మమ్మీ డాడీ విషయంలో మంచిగా ఉండాలి, దేవుని విషయంలో సమూహల్ లాగా హెల్ప్ పని చేస్తా ఉండాలి, అలా మీరు ఎదిగిపోవాలి పిల్లలు. సరేనా? గాడ్ బ్లెస్ యూ. ఏమి బెంజమిన్ ముందు చూపిస్తున్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగుంది బ్లెస్సి, వెరీ గుడ్ బ్లెస్సి. మా బ్లెస్సి సిస్టర్. నేనైతే వాళ్ళకి హెల్ప్ చేయను సిస్టర్, డ్రాయింగ్ లోనేమి వాకింగ్ మిషన్ లోనేమి డౌట్ లే అనుకున్నా సరే నాకేం అడగరు, వాళ్ళు సర్దనానికి అడుగుతారు అని. నేను హెల్ప్ చేయను, ఇంకా నేను ఇంకా కోపం అయిపోతాను ఎందుకు ఇలాగా తప్పమాని అలా డ్రాయింగ్ వేసుకుని ఉంటారు. సండే స్కూల్ అంటే వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది. నాలుగైతే నేను మమ్మీ లెగ్ బేగా పడుకున్నా కూడా నాకు లేదేసేవారు, నాకు మొబైల్ ఈ మమ్మీ అండే స్కూల్ స్టార్ట్ అయిపోతుంది అనుకోని.
సండే స్కూల్ అంటే మెయిన్ అందరికి ఆడే తయారు చేయడం ఆడే అన్నగ్రేస్ అయితే అక్కడ ఉండిపోయింది మా పాశ్రమ్ గారి ఇంట్లో ఉండిపోయింది దగ్గర ఓకే ఓకే చాలా బాగున్నాయి బాగా చేశారు కదా బాగుంది థ్యాంక్ యూ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు సూపర్ అందరు ఎక్సలెంట్ రావు మీరందరు భలే బైబిల్ ప్రేయర్ చేసుకున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు మమ్మీ విషయంలో డాడీ విషయంలో అందరి విషయంలో చక్కగా ఉండాలి సపోర్ట్ చేస్తా ఉండాలి దేవుని సన్నిధిలో ఎదుగుతూ పైకి వెళ్ళిపోతే దేవుడు మనం గొప్పగా దీవిస్తాడు ఓకేనా గాడ్ బ్లెస్ యు హలో సంకీర్తన సంతోష్ వీళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో ఇప్పుడు ఓకేనా చాలా బాగా చేసాను అన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ చాలా బాగుంది ఎవరైనా ఉన్నారా అక్కడ మరి అక్కడ ఎవరున్నారు మీ దగ్గర మాట్లాడదామా బాగుంది Praise the Lord, sister. Praise the Lord, sister. Praise the Lord. చెప్పండి మా పిల్లల గురించి మీరు చెప్పండి సంకీర్తన గురించి సంతోష్ గురించి సండే స్కూల్కి వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా మార్పు చూసాను సిస్టర్ మార్నింగ్ లేవగానే బైబిల్ చదవడం ప్రేయర్ చేసుకోవడం మంచిగా నాకు కూడా సంకీర్తన మరి పనుల్లో హెల్ప్ చేయడం వెరీ గుడ్ సంకీర్తన తర్వాత సండే స్కూల్ మీరు చెప్పేటప్పుడు కూడా నేను నా పనులు చేసుకుంటా ఉంటా ఉంటానండి ఎంత ఆత్మీయంగా మీరు నడిపిస్తున్నారు సంతోషం చాలా థ్యాంక్ యూ సిస్టర్ వేస్తలేడు దేవునికే మహిమ మీరంత సంతోషంగా ఉన్నారు అని అంటే పిల్లలు ఎంతగా మిమ్మల్ని వాళ్ళు సంతోషపెడుతున్నారు అనేది మాకు అర్థం అవుతుంది అలాగే వాళ్ళు ఎంతగా దేవుని ఎదుగుతున్నారు కూడా అర్థమవుతుంది సంకీర్తన అండ్ సంతోష్ చూసారా మమ్మీ ఎంత హ్యాపీగా ఉందో మనందరం కూడా ఇంకా ఇంకా నేర్చేసుకుందాం చాలా చాలా ఎప్పుడు కూడా సిస్టర్ మరి వీళ్ళిద్దరిని చూసినప్పుడు భలే ఉంటారు వీళ్ళు హ్యాపీగా చక్కగా నవ్వుతా ఉంటారు అంటాం ఎప్పుడు కూడా చక్కగా కనిపిస్తారు అలాగే మీ సంతోషాన్ని మీ హృదయంలో ఇప్పుడు మేము చూడగలిగాం దేవునికి మహిమ కలిగిన గాక ఇంతమంది ప్రార్థన చేద్దాం రాబోయే రోజుల్లో దేవుడు ఇంకా అద్భుతంగా మనందరినీ వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఓకేనండి ప్రైస్తలాడ్ మాకు మమ్మీ ఏడవట్లేదు మమ్మీ సంతోషంతో అవి సంతోష బాష్పాలు అనమాట ఆనంద బాష్పాలు అర్థమైందా పిల్లలు ఏంటి మమ్మీ ఏడుస్తుంది అనుకుంటారేమో మీరు ఆనంద బాష్పాలు థ్యాంక్ యూ సిస్టర్ ప్రైస్ ది లార్డ్ మంచి ఈరోజు సాక్ష్యం విన్నాము నిజంగా చాలా సంతోషం పేరుకు తగ్గ జీవితం చాలా సంకీర్తన వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు హాయ్ సోనిక జయంత్ అండ్ సోనిక బ్రదర్ ప్రైస్ ది లార్డ్ అలా వాళ్ళిద్దరు చేసే హోంవర్క్ గురించి అందరం ఎదురు చూస్తాం మిస్టర్ జయంత్ అండ్ సోనిక 3D వీళ్ళకి బ్రాకెట్ చేయాలి మిస్టర్ జయంత్ అండ్ సోనిక 3D చాలా చక్కగా చేస్తారు చాలా టైం స్పెండ్ చేస్తారు చెప్తారు వాళ్ళు అడిగితే ఎవరు హెల్ప్ చేశారంటే మమ్మీ డాడీ మమ్మీని అడిగితేనేమో నేను కదా వాళ్ళ డాడీ ఎక్కువ అని అన్నింది సో మీరు ఎంత చేస్తున్నారు అనేది మాకు అర్థం అవుతుంది చాలా సపోర్ట్ ఇస్తున్నారు మీరు వాళ్ళకి సో ఇప్పుడు పిల్లల గురించి మీరు చెప్తే మేము వింటాం పిల్లల గురించి అంటే వాళ్ళకి చాలా మార్పు వచ్చింది స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి చాలా మార్పు వచ్చిందండి అన్ని విధాలుగా చాలా బిహేవియర్ లో కానీ లేకపోతే
దేవుని భక్తులు గాని అన్నిట్లో కూడా చాలా బాగుంటున్నారు. అదంతా దేవునికి మహిమ. మరియు పాస్టర్ సామ్యూల్ గారికి చాలా కృతజ్ఞత ఉన్నాం మేము. మీకు టీచర్స్ కి అందరికి కూడా చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాము ఎప్పటికైనా సరే. ఎందుకంటే మా వాళ్ళకి బైబిల్ గురించి అంత లోతుగా తెలుసుకున్నారంటే అది కేవలం మీ కృషి మీ పట్టుదల అనుకుంటున్నాం మేము ఎప్పుడు కూడాను. సో బైబిల్లో మాది మామూలుగానే పుట్టినప్పటి నుంచి మాది క్రిస్టియన్ ఫ్యామిలీ. మా అమ్మ మా నాన్నమ్మ అందరూ కూడా మొత్తం క్రిస్టియన్ ఫ్యామిలీ. కాకపోతే మాకు తెలియని బైబిల్ విషయాలు వాళ్ళ ద్వారా తెలుసుకుంటున్నాం అంటే అదంతా ఆ క్రీడ్ గోస్ట్ మీకే అనమాట. తమ్ముడు చిన్న మాట ఏంటి అని అంటే ప్రతిరోజు ఇట్లా బైబిల్ ఇలా చెప్పడం పాటలు పాడడం అది ఏమైనా విసుగు అనిపిస్తుందా? ఏంటి ఇదే ఎంతసేపు ఇక్కడే కూర్చోవాలనిపిస్తుందా పిల్లలకి? అసలు బైబిల్ గురించి అసలు బోర్ ఏముంటుందండి? పిల్లలు బైబిల్ గురించి తెలుసుకుంటున్నారంటే అది మాకు సంతోషం. దాంట్లో ఇంక మళ్ళీ మాట్లాడలేదు ఇంకా వర్క్ చేసే విషయంలో గానీ ఇంకా ఏ విషయంలో ఇబ్బంది పెట్టాలి? సెల్ ఫోన్ లో డేటా అయిపోతుందని గానీ అలా కూడా ఏమి ఇబ్బంది లేదు. మొబైల్ డేటా కాదు మాది వైఫై అండి. మాది 24/7 వైఫై నడుస్తుంది. అదృష్టవంతులు పిల్లలు. అదైతే నడుస్తూ ఉంటది. పైగా వాళ్ళ స్కూల్ హోంవర్క్ వాళ్ళ ఆన్లైన్ క్లాసులు అవి చూసుకుంటేనే సండే స్కూల్ కూడా కవర్ చేస్తున్నారు. అలా మాకన్నా బిజీగా ఉంటున్నారు ఈ కరోనా టైంలో. స్కూల్ ఆన్లైన్ క్లాసులు ఉంటున్నాయి మార్నింగ్. వెళ్ళిపోతారు ఏదో ముట్టేసుకుంటారు ఎక్కడన్నో కలుస్తారేమో ఎవరన్నా ఇంకా భయం లేదు మీకు అసలు. అంతా బాగుంది సిస్టర్, చాలా బాగుంది. వీళ్ళకి ఇంకా మీకు ఎంతవరకు పాపులర్ అయితే అంతవరకు వాళ్ళు ఎక్స్టెండ్ చేయండి. కాదు ఎన్ని రోజులైనా అలా ఎక్స్టెండ్ చేయండి. ప్రభు రాకడ వరకు మా ల్యాప్టాప్లు పేలిపోయినంత వరకు. నెక్స్ట్ ఇంకోటి సిస్టర్, వీళ్ళకి అంటే ఏదైనా మంచి పని స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు లేదా భోజనం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేస్తాం మనం పెద్దోళ్ళు. అది పిల్లలకు కూడా నేర్పించండి. అది అంటే భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా దేవుని తలుచుకుని భోజనం చేసేటప్పుడు ప్రేయర్ ఏం ప్రేయర్ చేయాలో అది వీళ్ళకి నేర్పిస్తే అలవాటు అయితే బాగుంటుంది వాళ్ళకి. మేము శ్రమక్క మేము మాట్లాడుకున్నాము కొంతమందితో, అక్క కూడా మాట్లాడడం జరిగింది. అది ఆ షెడ్యూల్ వస్తుంది ఇంకా నెక్స్ట్ అది మా మనసులో మాటలు మీ మనసులో మాటలు దేవుడు అట్లా బయట పెట్టాడు అంతే. చాలా సంతోషం మంచిగా పిల్లలు. మరి మమ్మీ డాడీ విషయంలో ఇంట్లో పనుల విషయంలో అన్ని ఎలా ఉంటుంది మీకు? సపోర్ట్ గా బ్యాలెన్స్డ్ గా అన్ని చేసుకోగలుగుతున్నారా? మరి ఇద్దరు పనులు బాగానే చేస్తారండి. మమ్మీకి డాడీకి నాకు బాగానే హెల్ప్ చేస్తారు. జయంత్ బైక్ హెల్ప్ చేస్తారు. సోనిక దొంగ సోనితకి తినేదాకలే తప్పించుకుంటుంది. పంద తప్పించుకోవడంలో నేర్పడుతుంది. జయంత్ అన్ని పనులు చెప్పినట్టు చెప్పినట్టు చేస్తాడు. అసలు చాలా చాలా సంతోషం పిల్లలు. చక్కగా మీరు అన్ని విషయాలు ఒకేలాగా పనిచేస్తూ దేవుని దగ్గర మెప్పును మనం పొందుకోవాలి. మన నమ్మకమైన మంచి దాసురాల దాసుడ అనిపించుకోవాలి. సరేనా? మరి ఇక్కడ డాడీ సర్టిఫికెట్ ఇస్తే అక్కడ నుంచి ఇక పెద్ద సర్టిఫికెట్ వస్తుంది. కాబట్టి మళ్ళీ మనం కలిసినప్పుడు అలా మంచి మాటలు ఇద్దరు చెప్పాలి. ఓకేనా? మీరు అన్ని విషయాలు మంచిగా ఉంటున్నారు. గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఇంకా దేవుని సన్నిధిలో ఎదుగుదాం. ఎదగాలంటే మనం వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. సరేనా? మరి గాడ్ బ్లెస్ యూ. ఇంకెంతమంది ఉన్నారు లెక్క పెట్టలేదు అక్క? ఇప్పటికే అరౌండ్ 15 మెంబర్స్ అయ్యారు అంతే. వెరీ గుడ్, మంచి సపోర్ట్ పేరెంట్స్ దగ్గర నుంచి. వెరీ గుడ్ జయంత్ అండ్ సోనిక, అందరికి పంపించేయండి బ్రెడ్ కాకులతోటి. ప్రైస్ ది లార్డ్. సిస్టర్ ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. బలే ఉన్నారా సిస్టర్?
చెప్పండి. సండే స్కూల్ చాలా బాగుంది సిస్టర్, చాలా బాగుంది సిస్టర్ సండే స్కూల్. ఈ లాక్డౌన్ అదే పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పుడు కొంచెం ఎలాగ వాళ్ళ టైం స్పెండ్ చేస్తారా అని కొంచెం టెన్షన్ గా ఉండేది, కానీ మీకు దేవుడు ఆ తలంపిచ్చి ఈ రకంగా సండే స్కూల్ పెట్టడం వల్ల మేము కూడా సేవ్ అయ్యాం సిస్టర్. వాళ్ళు పాస్టర్ గారికి దేవుడు మాట్లాడి నిజంగా గొప్ప పనిని ప్రారంభించారు పాస్టర్ గారు. అది మాకు తెలియడం కూడా అది దేవుని కృపే సిస్టర్. అది మనసులో మేము అనుకున్నాం ఎలాగ ఏంటి అని, ఎందుకంటే లోకస్తుల పిల్లలు అయితే ఈ సీరియల్స్ సినిమాలు ఇలాగేదో ఎంటర్టైన్మెంట్ ఉంటది, కానీ వాళ్ళకి మన పిల్లలకి వచ్చేటప్పటికి మరి అటువంటి ఏమి లేవు కదా ఎలాగ అనుకున్నాం, కానీ దేవుని కృపను బట్టి మరి మాకు చాలా హ్యాపీగా ఉంది సిస్టర్. అమ్మా ముందు నుంచి మీరు ఉన్నారా, మార్చి నెల నుంచి ఉన్నారు మీరు, మార్చా ఏప్రిల్ లో ఉన్నాం బ్రదర్. మళ్ళీ మధ్యలో అంటే మధ్యలో కొంచెం బ్రేక్ అయ్యారు మానేశారు కదా, అదే ఫోన్ లేకపోవడం వల్ల కొన్ని రోజులు ఫోన్ పాడవడం వల్ల బ్రేక్ అయ్యారు, కానీ మేము చెప్పకుండానే పిల్లలు మళ్ళీ జాయిన్ అయ్యారు బ్రదర్. తర్వాత సిస్టర్ అదే లాక్డౌన్ లో వీళ్ళు రిషితా నిషితా కూడా మార్మన్స్ పొందారు, అంటే వాళ్ళ డాడీ, వాళ్ళ డాడీ అదే ఈ సండే స్కూల్ స్టార్ట్ అవ్వక ముందు వాళ్ళ డాడీ 1 వీక్ వాళ్ళని దేవునిలో నడిపించారు, వాళ్ళు దేవుని వాగ్దానం పొందుకుని దేవుని దర్శనం పొందుకున్నారు వాళ్ళు. అయితే ఈ సండే స్కూల్ ద్వారా వాళ్ళు ఇంకా ఆత్మీయంగా ఎదగడానికి మాకు ఎంతో ఉపయోగపడింది సిస్టర్. మంచి మాటలు చెప్పారు ఇష్టా నిష్టా, మీ మమ్మీ డాడీ వాళ్ళు మంచి మాటలు చెప్పారు మీ గురించి. మరి ఆ దేవుళ్ళు ఎదగడం అనేది ఆగిపోకూడదు, అలా అలా అంచులంచులుగా ఎదుగుతూ మరి వాక్యం వల్ల బలపడుతూ రాబోయే రోజులు మీరు ఇక్కడ సండే స్కూల్ చెప్పాలి. పాస్టర్ గారు ఇలా చెప్పారు కదా, మీరు ఇక్కడ టీచర్స్ గా ఉండి వాక్యం చెప్పాలి సరేనా, మరి అలా మీరు తర్ఫీ పొందుకోండి. బ్రదర్ ప్రైజ్లాడండి. చాలా బాగుంది మేడం ఈ యాక్టివిటీస్, మాత్రం మాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలు ఎప్పుడు కూడా ఇంకా పొద్దున్న లేవగానే ఇంకా మెమోరీ వర్క్స్ ఏంటి యాక్టివిటీస్ ఏంటి దీంట్లోనే మునిగిపోయింటున్నారండి, మొత్తం టోటల్ డే అంతా ఇదే యాక్టివిటీ కలిగి చాలా ఆనందంగా ఉంటున్నారండి. అదే చదువు స్కూల్ లేకపోవడం వల్ల ఇది ఒక దేవుళ్ళ గడపడం ఒక ఆనందంగా ఉంది మాకు, ఈ కార్యక్రమం మాకు దొరకడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం మేము. అంటే అలాగా అదే నైట్ ఆఫ్టర్ 5 తర్వాత పెట్టుకుంటే పర్వాలేదు అండి, 6 ఆ టైం అలా బ్యాలెన్స్ చేస్తే బాగుంటది అంటారు. ఓకే అలా చేస్తే బాగుంటది. ఆశ గొప్పది, దేవుడు అలాగే చేయాలి, మనందరికీ ఆశ అదే ఆత్మీయంగా ఎదగాలి. ఇది తప్పిపోయామంటే మళ్ళా మన రూట్స్ అన్ని తప్పిపోతాయి. అదే జనరల్ గా ఏంటంటే సండే ఒక్క రోజు మనం సండే స్కూల్ జరుగుతుంది కదా మనకు యాక్చువల్ గా అయితే నార్మల్ డేస్ లో, కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు ఈ లాక్డౌన్ వల్ల ఇంకా దేవుని ఆలయాలు మోయబడినప్పుడు కూడా దేవుడు ఆశీర్వదిగా ప్రతిరోజు దేవుడి వాక్యాన్ని మా గృహంలో వినబడడం, మా పిల్లలు ఆనందించడం అంతా చాలా సంతోషం. చాలా సంతోషం బ్రదర్. బడే ఉన్నారు మీరు, విన్స్ అనిపించుకున్నారు. ఎక్సలెంట్ బాగుంది. ఇక్కడ ఏదో పెద్దది రెడీ అయింది. ఏంటి ఏలియా వచ్చాడక్క? ఓ మీ ఇంటికి వచ్చేసాడు ఏలియా? ఆ వచ్చారు. వెరీ గుడ్. కాకి లా వస్తుంది అక్క. ఏది ఏది కాకి ఏది? వెరీ గుడ్. అప్పుడు ఏసైకి థాంక్స్ చెప్పాడక్క. థాంక్స్ చెప్పి రొట్టెలు తిని
పిల్లడక్క వాళ్ళకెళ్ళి నీళ్ళు తీసుకొని నీళ్ళు తాగాడక్క. ఓకే ఓకే బాబాల చేశారా కొంచెం స్లోగా ఉంది మీ నెట్వర్క్. చాలా చాలా బాగుంది, మీరు చక్కగా 1 మినిట్ 2 మినిట్స్ లో అయ్యేలాగా వీడియో తీసి పంపించండి సరేనా? చాలా బాగుంది, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. అది ఆగింది, అదో చూపిస్తాను. వీళ్ళు మొన్న కూడా ఇది ఆకాన్ కూడా చేశారు. అవునా, చాలా బాగుంది అది కూడా లైవ్ లో చేశారు. వావ్. ట్రీ ట్రీ అక్క హెల్మెట్ భలే వాడారు. ఏమన్నీ వంటగదులయ్యా వాడుతున్నాము. పిల్లలు హాల్లో ఉండే వాడతారు, మనం వంటగదిలో ఉండే వాడతాం. చాలా బాగుంది అన్న, వీడియో తీసి పంపించండి సరేనా? బాగుంది నాన్న, బాగుంది, వెరీ గుడ్, సూపర్. ఓకే మామా, గాడ్ బ్లెస్ యు. హాయ్ దానా, ప్రశాంత్ ప్రశస్త, సిస్టర్ ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్ నానా. చెప్పండి, పాప చక్కగా వస్తుందా? చిన్న చిన్న ప్రార్థన చేసుకుంటుందా? చేస్తుందండి. యాక్చువల్లీ తను అంటే నాకు ఈ సర్వీస్ కోసం ముందే తెలిసింది. మా మేనకోడ శిలోని ఉంది కదా, శిలోని మా మేనకోడలు, తన యాక్చువల్లీ మేము హైదరాబాద్ లో ఉండే వాళ్ళం. నాకు కొంచెం బెడ్ రెస్ట్ అవసరం అని అటెండ్ చేయను ఆ టైంలో, స్టార్టింగ్ డేస్. తర్వాత నేను వైజాగ్ వచ్చేసిన తర్వాత కొంచెం టైం దొరికింది. సో తను జాయిన్ అయిపోయి ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది అండ్ క్లాసెస్ కంటిన్యూ చేసి. ఈ 2 వీక్స్ అయితే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. పేరెంట్స్ మీరు చెప్పేదానికన్నా టీచర్స్ కదా చెప్తే కొంచెం లోపల చేస్తారు ఎక్కువ. అదే అదే, తను చక్కగా చేసిన యాక్టివిటీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. తను చేయడం ఎప్పుడైనా నా సజెషన్స్ తీసుకుంటారు, లేదంటే నా తెలుసుకోవాలంటే చేస్తుంది చేయడం లేదా బైబిల్ స్టడీ ఇంత రాలేదు. తను కొంచెం కొంచెం తను అలా ట్రై చేస్తుంది, వర్డ్స్ కొంచెం కొంచెం ట్రై చేసి చదవడం ట్రై చేస్తుంది. చాలా హ్యాపీగా ఉంది ఆ విషయం. అయితే ఈ సర్వీస్ ద్వారా కొంచెం దేవుడు వెళ్ళడానికి దేవుడు ఇచ్చిన తెలియజేస్తున్నారు. మీ టీమ్ అందరికి చాలా నేను థ్యాంక్ఫుల్ గా ఉన్నాను, పాస్టర్ గారికి, టీచర్స్ అందరు కూడా. ఇంకా ప్రేయర్ కూడా బాగా చేసుకుంటుంది. సండే స్కూల్ ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ అని చెప్పినా సరే వాళ్ళ పేరు గుర్తుంచుకుంటున్నాను, మీకోసం ప్రేయర్ చేద్దామని చెప్పారు నాకు. నిన్న జోషి వచ్చిన కూడా సజెస్ట్ చేసింది కదా, జోషి కోసం ప్రేయర్ చేస్తానని ప్రేయర్ చేసింది. అంటే ఎదుటి వాళ్ళ కోసం కూడా ప్రేయర్ చేయాలి, ఇంకో మెంబర్స్ కోసం ప్రేయర్ చేయాలి అనేది ఈ వర్షం కోసం బాగా నేర్చుకుంది. అంటే ఆ రోజు చాలా గట్టిగా ఫీల్ అవుతుంది బస్ మీద. ఇంకా కూడా ఈ సర్వీస్ కొంచెం బాగా అభివృద్ధి చెందాలని, దేని పట్ల కూడా ఇంకా బాగా బాగుండాలని కూడా ఆశపడుతున్నాను. సిస్టర్ చాలా బాగా చెప్పారు నిజంగా. జమున అసలు నువ్వు వింటున్నావా లేదా అన్నట్లుగా మాకు అనిపించేది, కానీ నువ్వు చాలా బాగా వినడం. తర్వాత అంతేకాకుండా ప్రేయర్ పాయింట్స్ కూడా మళ్ళీ మమ్మీకి చెప్పి అసైన్మెంట్ చేయడం అన్ని అనేది చాలా చాలా గ్రేట్.
సూపర్ వండర్ఫుల్ నానా చెప్తుంది మనకి హ్యాపీ 150 డే అని. వావ్ సూపర్. బైబిల్ చదువుకున్నావా? ప్రే చేసుకున్నావా నాన్నా? కామ్గా ఉంటారు కానీ అన్ని బాగా చేస్తున్నారు పిల్లలు. అబ్జర్వేషన్ బాగుంది పిల్లలకి కూడా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు సిస్టర్ జారత. ఓకే హాయ్ అక్క. శిలోని గణేశాల విషయంలో చెప్పాలి అక్క. చెప్పాలి. కరుణ ఆంటీకి నాకు గొడవ అయింది అక్క. ఎందుకు చెప్పు? ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నీకు అక్కలే, నేను తప్ప అని గొడవ పెట్టుకున్నారు అక్క నాతో. ఎందుకంట? అక్కే కాదు గారు, చెప్పండి. చాలా అదే చాలా హెల్ప్ఫుల్ గా ఉంది సిస్టర్ ఈ సండే స్కూల్. ఇప్పుడు పిల్లల టైమే కదా నేను మాట్లాడచ్చు కదా. చెప్పమ్మా. అది మాట ఏమైతే నేను చిన్న సాక్ష్యం అక్క. మేము లాస్ట్ ఇయర్ నుంచి అంటే లాస్ట్ కోవిడ్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి కొంచెం జాబ్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడ్డాము. ఆ టైంలో పిల్లలు స్కూల్కి కూడా అంటే మాకు సరైన ఇన్ఫర్మేషన్ గైడెన్స్ లేక స్కూల్ నుంచి మేము ఇంట్లో ఉంచేసాము. షిలోని జోషిని స్కూల్కి ఆన్లైన్ క్లాసెస్ కూడా అటెండ్ కాలేదు. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించేది అక్క. అంటే అందరు పిల్లలు ఆన్లైన్ లో అటెండ్ అవుతున్నారు స్కూల్స్ కి, మా పిల్లలు మాత్రం ఇంట్లో అట్టానే కూర్చున్నారు. హలో చెప్పండి సిస్టర్. మా పిల్లలు మాత్రం ఇంట్లో అట్లానే కూర్చున్నారని. ఓకే అక్క. ఇంట్లో అట్లానే ఉంటున్నారు చాలా డల్ గా అని చెప్పి బాధపడుతున్న టైంలో నాకు ఈ సండే స్కూల్ గురించి తెలిసింది అక్క. అప్పుడు తెలిసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే మార్నింగ్ మ్యూజిక్ క్లాస్ అని కూర్చుంటుంది, ఏదో డల్ గా లేవటం, మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అట్లా జాబ్ ప్రాబ్లమ్, మాకు తెలియక స్కూల్లో ప్రాబ్లం అయిపోవడం అన్ని జరగటం వలన చాలా డల్ గా అనిపించేది మాకు. కానీ ఎప్పుడైతే అయ్య గారి ఈ జూమ్ లో అన్ని స్టార్ట్ చేశారో, మ్యూజిక్ అంటూ ఈ సండే స్కూల్ అంటూ స్టార్ట్ చేశారు, అప్పటి నుంచి పిల్లలు బిజీ అవటం మర్చిపోయాం. అసలు ఎడ్యుకేషన్ గురించి దాని గురించి అన్ని మర్చిపోయాం, ప్రాబ్లమ్స్ కూడా మర్చిపోయి పిల్లలతో పాటు ఎంజాయ్ చేస్తూ మీరు చెప్పే స్టోరీస్, మీరు చెప్పే హోంవర్క్స్, అంటే కొంచెం గైడెన్స్ ఇస్తూ పిల్లలకి వాళ్ళతో చేయించడం అంతా చాలా హ్యాపీగా అనిపించింది అక్క. మాకు నిజంగా చాలా థ్యాంక్స్ అక్క మీకు, అయ్యగారికి, అందరికి. మాకు మా కోసం, మా పిల్లల కోసం మీరు మీ టైం స్పెండ్ చేస్తూ చక్కగా మంచి మంచి కథలు చెప్తూ. జోష్ అయితే చాలా బాగా నేర్చుకుంటున్నాడు అక్క. షిలోని గాని జోష్ గాని, జోష్ అయితే వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఇప్పుడు. ఇంతకు ముందు వినేవాడు కాదు, ఇప్పుడు వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. తను ప్రేయర్ చేసుకున్నాడు మార్నింగ్ లేవంగానే, మీకు అబద్ధం చెప్పాల్సి వస్తుందేమో అని చెప్పి ప్రేయర్ కి సండే స్కూల్కి వచ్చే ముందన్నా కూర్చొని ప్రేయర్ చేసేసుకుంటాడు గబగబాన. నేను అంటాను భర్త వాళ్ళు థమ్స్అప్ చూపించమంటే చూపించేస్తామంటే అమ్మో వెళ్ళి ప్రేయర్ చేసుకుని వచ్చేస్తాను అంటాడు జాష్. అట్లా చాలా హ్యాపీగా ఉంది అక్క. మాకు మా ప్రాబ్లమ్స్ అన్ని ఈ సండే స్కూల్ వలన మర్చిపోతున్నాం అక్క మాక్సిమం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకవేళ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినా గానీ చాలా మందికి స్టార్ట్ అయ్యాయి కదక్క. ఇందాకలో ఒక బ్రదర్ చెప్పినట్టు కొంచెం తర్వాత స్టార్ట్ చేయండి అక్క, కొంచెం లేట్ గా అన్నా కానీ ఆపొద్దక్క. అంటే టైం చేంజ్ చేస్తున్నా మీరు స్టార్ట్ చేయండి కానీ ఆపొద్దు పిల్లలకి మాత్రం. వాళ్ళు చాలా ఇన్వాల్వ్ అయ్యి ఆ కథలు, బైబుల్లో ఎన్ని కథలు ఉన్నాయని వాళ్ళు తెలుసుకుంటా ఉంటే చాలా హ్యాపీగా ఉంది అక్క. రోజు రోజుకి ఆత్మీయంగా కూడా పెరుగుతున్నారు పిల్లలు. షిలోని కూడా వాళ్ళ తమ్ముడు మంచిగా ఇంతకు ముందు ఇద్దరు కొట్టుకున్నారు కొంచెం, ఇప్పుడు తను లీడ్ చేస్తుంది వాళ్ళ తమ్ముడిని మంచిగా, చక్క చెప్పింది ఇలా కాదు అలాగా అని చెప్పి అన్ని చెప్పుకుంటూ
వాళ్ళ వాళ్ళు లీడ్ చేసుకునే స్వభావం వచ్చింది వాళ్ళకి. వీడేమో జాష్ ఏమో ఐడియాలు ఇచ్చేస్తాడు వాళ్ళ అక్కకి, వాళ్ళ అక్క ఐడియాలు ఇచ్చేస్తూ చాలా హ్యాపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది ఇందులో. మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు పిల్లల విషయంలో. మేము మాకు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ అవన్నీ కూడా మేము ఇక్కడ కూర్చునేసరికి అన్ని మర్చిపోతాం. ఏసై అంత గొప్పవాడు, మనకున్న సమస్యల్ని సమస్యల్లా చూపించాడు. సో మీరు అదే చెప్పారు మాకు కూడా, నిమ్మక్క నేను కూడా అంతే, చాలా ప్రాబ్లమ్స్ అయినా సరే అవన్నీ మర్చిపోతాం. అన్ని ఒకటి సాల్వ్ అయిపోతాయి మనకు తెలియకుండానే. మీ ఇంట్లో కూడా అలాగే జరుగుతాయి అమ్మా. ఇంకో ఎవ్రీడే పిల్లల కోసం, పిల్లల తల్లిదండ్రులు అందరి కోసం ప్రేయర్ చేస్తామమ్మా. మేము అందరు ఫ్యామిలీస్ అన్నిటి కోసం ప్రేయర్ చేస్తుంటాం కాబట్టి మన ప్రార్థన వ్యర్థం కావు కదమ్మా. అవునయ్య గారు తప్పనిసరిగా దేవుడు మనకి అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు సిస్టర్. చాలా చాలా సంతోషం. మా హీరో ఎన్ని రెండు పెట్టాడు మ్యాచెస్? మా హీరో రెండో ఒకట అప్పుడు ఉన్నాను నేను, ఇప్పుడు ఉన్నాను అంటాడు హీరో. ఉరియల్ హార్ట్ ఇప్పుడు వచ్చింది. తినేస్తున్నావా ఏలియా తాత? ఇప్పుడు జోయాష్ ఏలియా తాగాలి తాగాలి కేరీతు వాగు దగ్గరికి వెళ్తే తెచ్చారా ఏంటి కొంప తీసి? శిలోని వెరీ గుడ్, మంచి అన్ని విషయాల్లో చక్కగా ఆన్సర్ చెప్తారు శిలోని. ఏదైనా కానీ ఎవరు చెప్పకపోయి ముందు శీలని చెప్పడం రెడీగా ఉంటుంది, చక్కగా వింటుంది శీలని అన్ని విషయాలు. వర్క్ కూడా చక్కగా చేస్తుంది. గాడ్ బ్లెస్ యు శీలని. వస్తాడు అక్క ఇంకా 1 ఇయర్ అయ్యేసరికి ఇంకా పికప్ అయిపోతాడు. అక్క అసలు మాటలు కూడా ఆడేవాడు కాదు, సండే స్కూల్ కి వచ్చాక మాట్లాడడం స్టార్ట్ చేశాడు బాగా. ప్రజు ఉన్నారమ్మా ఒకసారి. ఇలా ప్రతి 50 రోజులకి మిమ్మల్ని చూసి చూడడానికి మేము సెలబ్రేషన్ చేస్తుంటామండి. మిమ్మల్ని మళ్ళీ మధ్యలో చూడలేం కదా కాబట్టి 150, 200, 250, 300 కలుసుకుందాం పాస్టర్ గారు. ఎప్పుడు దేవుని చిత్తం అయితే ఒకసారి కలుసుకోవాలి, అసలు అందరినీ కలుసుకోవాలని ఆశ నాకైతే. ఎక్కడ బ్రదర్ మేము రావాలా మీరు వస్తారా? దగ్గరికి మాట్లాడాలని చాలా ఆశ ఉంది. ఏమంటారు సిస్టర్? మేము రావాలా మీరు వస్తారా అంటున్నా? మీరు వస్తే ఇంకా మంచి ఆల్వేస్ వెల్కమ్. ఎప్పుడు వచ్చేస్తాం అందరూ అయితే రాలేదు కాబట్టి నేనే వద్దాం అనుకోని అనుకుంటున్నాను. వచ్చినప్పుడు మాత్రం కలుస్తాం ఫాస్ట్ గారు. తప్పకుండా టీం అంతటిని కలాలని ఆశ నాకైతే. టీం అంతటిని ఇంకా ఏంటంటే సత్కరించాలనుకుంటాను చాలా రోజులు చెప్పిన కానీ మాటలతో చెప్పలేం కానీ వచ్చినప్పుడు చెయ్యాలనుకుంటున్నాను. ఇప్పుడు నుంచి దేవుని చిత్తమే జరుగుతుంది. దేవుడు పిల్లలైతే మార్నింగ్ నుంచి మా ఇంట్లో వాతావరణం అయితే నేను అలాగే ప్రార్థన చేస్తాను ఇదే వాతావరణం ఉండాలని. లైఫ్ లాంగ్ పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పుట్టుకున్న వరకు దేవుడి మాటలు, దేవుడి జ్ఞానం, ఇయే పాటలు, లేకపోతే బైబిల్ వాక్యాలు, హోంవర్క్ చేయడం, పిల్లలు కానీ మేము కానీ అదే
ఖచ్చితంగా ఇంకా అట్లాగే అయిపోయింది ఫాస్ట్ గారు. మొత్తానికి పెళ్ళినంత ముందు కొంచెం ఇంటి మీద వాటిని చూసేవారు, ఏంటిది కార్టూన్స్ చూసేవారు, కానీ ఈ మధ్యన బిజీ అయిపోయారు దీనివల్ల. కార్టూన్స్ కూడా కొంచెం చూడటం అది మొత్తం అంతా దీని గురించే ఇంకా మొత్తం బ్రదర్. సెప్టెంబర్ 11th నుంచి మీకు సిస్టర్ గారు కూడా మీరు హాయ్ అంటే ఆవిడ కూడా దొరకరు మీకు సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్. పర్లేదు పర్లేదు, హాయ్ అవ్వాలని మొత్తం తీసుకెళ్ళిపోండి పర్వాలేదు. ఆ తర్వాత బ్యాచ్ కి మీరు రావాలండి బ్రదర్. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కి కరుణంగా థర్డ్ బ్యాచ్ వస్తారు వస్తారు. ట్రైనింగ్ మీరు అన్ని పనులు మానవలసిన అవసరం లేదు. మీ ఇద్దరు పిల్లలకి చెప్పుకోవడం బాగుంటాయి. మీరు సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ మీ పిల్లలు ఇంకా బాగా చెప్పుకుంటారు. మీ మీ చర్చలో ఉన్న పిల్లలకు చెప్పుకుంటారు మీరు. చాలా మంచి మాటలు చెప్పారు అన్న. ప్రైజ్ లాడ్ అన్న అక్క, ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్ శిలాని హీరో, ప్రైజ్ లాడ్. మరి చక్కగా ఇంకా ఇంకా వాక్యంలో బాగా ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, అప్పుడు మనం చేరవలసిన గమ్యాన్ని మనం చేరుకుంటాం. సరేనా? మీకు తొందరగానే స్కూల్ కూడా జాయిన్ అయిపోతారు మీరు చక్కగా చదువుకుంటారు. అన్ని విషయాలు దేవుడు మనకు సహాయం చేస్తారు. ఆమేన్. హలో ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ జోసి గారు కాబోయే సండే స్కూల్ టీచర్. పిల్లలు మామూలుగా మ్యూజిక్ క్లాస్ కోసం, సంగీతం కోసం ఇంతకు ముందు నేను మా వారు ఇంట్లో కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేసాము అక్క. మళ్ళీ తర్వాత కీబోర్డ్ కానీ ఏమన్నా నేర్పించాలని ప్రార్థన అంశం ఉంది మా కుటుంబ ప్రార్థనలో. సంగీతము, ఈ గిటారు, తర్వాత ఎట్లా నేర్చుకోవాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి అని ప్రార్థన అంశం అయితే ఉంది. దేవుని కృప వల్ల సంగీతము, తర్వాత జోయల్ కీబోర్డ్, గగన్ గిటార్ నేర్చుకోవడం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది దేవుని మహాకృప అని నమ్ముచున్నాను. తర్వాత సెలవుల్లోనే ఇవన్నీ సెట్ అయిపోయాయి పిల్లలకు. కర్ణ సిస్టర్ ద్వారా మాకు ఇది పరిచయం అయింది. తర్వాత హాలిడేస్ లో ఏం చేయాలి, తర్వాత ఊరికే టైం అయిపోతుంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది చదవరు అనుకున్నాను. సండే స్కూల్ రోజు డైలీ, తర్వాత సంగీతం, గిటారు, పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. నేను, నా భర్త కూడా చాలా సంతోషంగా ఉన్నాను. తర్వాత పెద్దోళ్ళకి కూడా సంగీతం అని చెప్తే పిల్లలు చెప్పినప్పుడు సంతోషంగా అనిపించింది నాకు. నేను కూడా వెళ్తున్నాను, మళ్ళీ 4 రోజులు సెలవు పెడుతున్నాను, వెళ్తున్నాను మళ్ళీ 4 రోజులు సెలవు పెడుతున్నాను. మొన్న మా వారి పుట్టినరోజు జరిగింది, పనులు తెచ్చుకోవడం అవి సరిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ రేపు నా పుట్టినరోజు, ఆ పుట్టినరోజు కూడా అయిపోయాక ఇంకా రెగ్యులర్ గా వెళ్దాము పెద్దోళ్ళ సంగీతానికి అని చెప్పి అనుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. తర్వాత పిల్లలు కూడా బాగున్నారు, వాక్యం అది బాగా చదువుతున్నారు, యాక్టివిటీస్ చేస్తున్నారు. తర్వాత ఇంకా వాళ్ళల్లో మార్పు రావాలి, పిల్లల్లో మార్పు ఇద్దరిలో రావాలి. మార్పు మనసుకుంటే బాప్తిజం తీసుకుంటే అప్పుడు ఇంకా నిజమైన సంతోషం నాకు కలుగుతుంది. తర్వాత అన్ని మంచియేనక్క. ఈ చిన్న సాక్ష్యం ద్వారా దేవుని నామానికి మహిమ కలిగింది. జ్యోతి అంటే చందు అంకుల్ లేరా అక్కడ? చంద్ర అంకుల్, అయ్యో మ్యూట్ అయిపోయారు. అమ్మా అదే ఎవరు మాటలు వెనక్కి వినబడుతున్నాయి, ఎవరు మైక్ చూస్తున్నాను నేను. అంకుల్ అనుకుంటా. ఆహా, హలో
ఆంటీ అంకుల్ ఉన్నారా? ఆ ఉన్నారమ్మా. పిలవనా? ఆ పిలండి. జాయిన్ కూడా లేడు. గగన్ కి వర్క్ ఉందని చేసుకుంటున్నాడు. గగన్ రక్షణ కోసం, ఇద్దరు పిల్లల బాప్తిసం కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. తప్పకుండా ఆంటీ. సరే అయితే మేము నెక్స్ట్ పర్సన్ కు వెళ్తాం. చందు అంకుల్ వచ్చాక స్పాట్ లైట్ చేస్తాం. దేవుడు ఎంత చక్కగా కుటుంబంలో దేవుడు అనుకున్నవన్నీ జరిగిస్తాడు. ఒక్కొక్కటి అంచెలంచెలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు కాబట్టి ఆ ఆశీర్వాదాలు మనం చూస్తా ఉన్నాం. బాబు కూడా చాలా మంచిగా అన్ని విషయాల్లో చాలా బాగుంటాడు. మొన్న కూడా మంచిగా పిల్లలకి మంచి సబ్జెక్ట్ కూడా చెప్పాడు. ఇంకా అప్పుడప్పుడు వీళ్ళకి ఏదో లీడర్ గా చేసి వీళ్ళకి ఏదో పని చెప్పాలి ఇలాగా మేము అనుకుంటున్నాం. నిజంగా చాలా బాగుంది. పిల్లలు ఇద్దరు మంచి సపోర్ట్ గా ఉంటారు. అన్ని విషయాలు బాగున్నారు. పిల్లలు మరి ఇంకా మీరు మమ్మీ మీ మిమ్మల్ని గురించి మంచి సాక్ష్యం చెప్పాలి, బాప్తిసం తీసుకోవాలని చెప్తున్నారు. మీరు మంచి సేవకులు అయిపోవాలి. అన్ని విషయాలు కూడా ఉన్నతంగానే దేవుడు మనం ఉంచడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి అలాగే ఉన్నాం. ఓకేనా? దేవునికి మహిమ కలిగిన దాకా. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. పెట్టారు బ్యాడ్జెస్ కలర్ఫుల్ గా ఉంది. భలేగుంది కలర్ఫుల్ గా. నవ్వు భీమవరంలో కాకులు అలాగే ఉంటాయక్క. ఈసారి మీరు మాకు అలాంటి కాకి ఇవ్వాలి. దేవాలలో కాకులు అలాగే ఉంటాయి. చాలా బాగుంది సూపర్. ఉన్నారా మీ మమ్మీ? మమ్మీ డాడీ పిలు మాట్లాడదాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. చెప్పండి ఎలా ఉంటున్నారు? బాగుంటున్నారు. చిన్న పాప ఏదో చెల్లి చెల్లి వాళ్ళ పాప బాగున్నాడు. ఓకే చెప్పండి. పౌలు ప్రయాణాలు లెసన్ భలే చెప్పారా అండి మీరు? అసలు అంత ఈజీగా ఎక్కడ నేను చెప్పడం వినలేదు. అసలు చాలా బాగా చెప్పారు. అసలు అన్ని లెసన్స్ కూడా బాగా అర్థమవుతున్నాయి వీళ్ళకి. మా జాయిన్ అయితే ఫస్ట్ రెడీ అయిపోతాడు సండే స్కూల్ అనగానే. 4:00 అని ఎప్పుడు 4 అవుతుందో అని వెయిట్ చేస్తా ఉంటాడు అన్నమాట. లెసన్స్ అన్ని బాగా ఈజీగా అర్థమయ్యేలా చెప్తున్నారు. బాగుంది మాకు. ఒక 1.5 అవర్ నేను నాకు ఫ్రీ అన్నమాట. బాగా నేర్చుకుంటాను. జసింత కూడా అంటే తనకి అప్పుడప్పుడు వస్తుంది అనమాట ఇంట్రెస్ట్ బాగా. అవునవును. ఒక్కొక్క అంటే మనం ఎంత చెప్పినా కూడా అప్పుడప్పుడు తనకి ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఇంకా ఎట్లా ఆమెకామే తయారు చేసేసుకుంటది బాగా చేసుకుంటది అనమాట. ఓకే అమ్మా. బాగా నేర్చుకుంటున్నారు స్టోరీస్ అన్ని కూడా చాలా ఈజీగా బైబిల్ లో అన్ని. ఓకే అమ్మా. అయితే బాగా కూర్చుంటున్నట్లే వాళ్ళు కూడా ఎక్కువ నేర్చుకుంటున్నారు. మిగతా మాట వినడం అవన్నీ ఎలా ఉన్నాయిరా? ఇంతకు ముందు కన్నా ఇప్పుడేమన్నా చేంజ్ ఉందా లేకపోతే అలానే ఉన్నారా? అవునంటే చేంజ్ ఉంది చాలా బాగా ఉందా. ఓకే. ఇంతకు ముందు కంటే కూడా కొంచెం అంటే వాళ్ళకి బైబిల్ నాలెడ్జ్ పెరిగే కొద్దీ ఎలా ఉండాలి ఏంటి అనేది కొద్దిగా అర్థం అవుతుంది. ఓకే ఓకే. మా చిన్న సుందర్ కుమార్ ఎంత చెప్పడం వల్ల మాకు తెలిసింది అన్నమాట. అవునవును టీచర్ గారు. ఓకే అమ్మా. ఓకేరా. అయితే గాడ్ బ్లెస్ యురా. మంచి మాటలు చెప్పావు. బిడ్డల్ని దేవుడు దీవించాలి. మీరు ఇంకా ఇంకా అనేక మందికి ఈ సువార్త అందించాలి. మీరు నేర్చుకున్నావు కూడా. ఇంకా చాలా మంది పేరెంట్స్ అలా ఉంటూనే ఉన్నారక్క. సూపర్. చాలా చాలా బాగా నేర్చుకున్నారు. ఇంకా ఇంకా బాగా నేర్చుకోవాలి. సరేనా? ఓకే అమ్మా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఓకే నెక్స్ట్ కొంచెం ఫాస్ట్. ప్రజల బ్లెస్ ఇందాక వచ్చిన తర్వాత అన్నాను కదా. ప్రైజ్ ది లార్డ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. నీకు చూపించు.
అబ్బో నోట్లో రొట్టె కూడా ఉంది. సూపర్ సూపర్, గాడ్ బ్లెస్ యూ బ్లెస్సి. అబ్బో వెరీ గుడ్. చెప్పండి మిత్రశల గారు, మీ పాప ఎలా నేర్చుకుంటుంది, ఏమి నేర్చుకుంటుంది, ఎలా ఉంటుంది ఇంట్లో, ఏమన్నా చేంజ్ కనిపించిందా ముందు కన్నా ఇప్పుడు? ఇప్పుడు బ్రేక్ త్రూ ఒకటి ఉంది. మా అమ్మాయి విషయం ఏంటంటే అలగేసి అలకంటే మళ్ళీ మామూలుగా కాదు, తిండి సరిగ్గా తినేది కాదు, మాతో సరిగ్గా మాట్లాడేది కాదు, వెళ్ళిపోయి మేడ మెట్టి మీద కూర్చుంటాం లేదంటే కింద ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటాం అని చేసేది. కానీ ఈ మధ్య అదంతా లేదు, లేకుండా బాగానే ఉంటుంది. తర్వాత వీడియోస్ బాగా ఎక్కువగా చూస్తుండేది యూట్యూబ్, అది కూడా తగ్గించింది. వెరీ గుడ్ తగ్గించింది. తర్వాత మాకు సాయంత్రం 8 గంటలకెళ్ళి భోజనం చేయాలంటే 8 గంటలకు హోంవర్క్ అంటది. నా హోంవర్క్ కావాలో, హోంవర్క్ అయిన తర్వాత మీ భోజనం అంటది. లేదమ్మా ముందు నాకు భోజనం పెట్టంటా నేను. ఒకసారి 2 సార్లు రాత్రి 1 గంట వరకు ఉండిపోయి తెల్లారి తలపొడి తెచ్చుకు హోంవర్క్ చేసుకుని ఒంటి గంట వరకు ఉండిపోయిందంట. అలాగా తెల్లవారేమో ఆ తలపొడి అని బాధపడి, అంటే ఈ రాత్రి అయిపోదు, అయిపోతే తెల్లవారు పీస్ఫుల్గా ఉంటుంది. లేదంటే ఇంకా రాత్రి అంతా మమ్మల్ని వెనకాల సతాయిస్తూ ఉంటుంది, నా హోంవర్క్ కావాలి, నా హోంవర్క్ కావాలి, నా హోంవర్క్ కావాలి. ఇక అంటూనే ఉంటుంది ఆ మాట వదలదు. అందుకే బాగా చూపిస్తుంది, మంచి హోంవర్క్ చూపిస్తా ఉంటది మీ అమ్మాయి. జనరల్ గా దేవుడు తనలో చాలా మార్పు తీసుకొచ్చాడు, ఇంకా తీసుకొస్తారు. మీ అందరికి చాలా వందనాలు. మిత్రశల గారు చెప్పండి అంటే నేను ఒక దీనికి ఏ సంబంధం లేని ఉండగా నేను మాట్లాడదు. మిగతా పేరెంట్స్ అందరు కూడా వినాలి కదా. అదే అదే చాలా సంతోషం ఈ విధంగా జరగడం. రోడ్ వరల్డ్ తెలుగు పీపుల్ ఈ విధంగా నేర్చుకుంటారు అనేది మంచి ఛానల్. లాక్డౌన్ టైంని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకున్నది మీరే, అందులో డౌట్ లేదు. ఎందుకంటే మిగిలిన చాలా జరుగుతున్నాయి కానీ యాక్చువల్గా చర్చ్ కార్యక్రమాలు జరగడం ఆ చర్చ్ వరకే అది ఇదవుతుంది, చాలా జరుగుతున్నాయి. కానీ ఇదేంటంటే ఎంతో మంది పిల్లలు ఆశీర్వదించబడుతున్నారు దేవుని ద్వారా. ఇది చాలా గొప్ప విషయం. ఈ లాక్డౌన్ వల్ల, ఈ లాక్డౌన్ లేకపోతే ఇంతమంది పిల్లలకి ఇప్పుడు రేపు ఎల్లుండో 150 డేస్ అవుతున్నాయి. 150 ఈరోజేనా 150 లెసన్స్ వాళ్ళు వింటాం అనేది చాలా గ్రేట్. ఇది ఎవరికి దక్కదు. మీరు ఎన్ని వీడియోస్ పెట్టినా ఎంత చేసినా వాళ్ళు ఆల్మోస్ట్ ఎంత 10th క్లాస్ వరకు సండే స్కూల్స్ వింటారు. వీడియోస్ సండేస్ జరిగేవి అన్ని కాలిక్యులేట్ చేసుకున్నా ఈ రోజులతో సమానం రాదు. అంత ఎక్కువ ఆ స్టఫ్ మీరు అందిస్తున్నారు. అంటే పిల్లలు కొంచెం జాగ్రత్త గా నేర్చుకుని వాక్య ప్రకారం నడుచుకోవాలి. ఇప్పుడు నేను ఈ మాట చెప్తుంటాను, బాలుడు నడవలసిన త్రోవన వారిని నేర్పుడు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఈ లాక్డౌన్ లో నేర్చుకున్న పిల్లలందరూ కూడా పెద్ద అయినప్పుడు దేవునికి నమ్మకస్తులుగా ఉంటారు, అందులో ఏ డౌట్ లేదు. ఎంత విషయం ఏంటంటే ఇది 3 సంవత్సరాల సండే స్కూల్ తో సమానం. అవునండి, ప్రతి సండే స్కూల్ నాడు మొత్తం వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టడం కదా, అది ఎంత కష్టం, అది చేయము కదా. ఏ సండే స్కూల్ కూడా మనం వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టట్లేదు కదా. అవును, గానీ 150 వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ లో, ఎప్పటికీ ఉంటాయి. ఈ పిల్లలందరూ పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా మళ్ళీ చిన్నప్పుడు నేను ఇలా వాక్యం చెప్పాను, చిన్నప్పుడు ఇలా హోంవర్క్ చేశాను, ఆ మెమరీస్, స్వీట్ మెమరీస్, గోల్డెన్ మెమరీస్ ఉంటాయి వాళ్ళకి. అవును, వాళ్ళ పిల్లలకు చూపించుకోవచ్చు. చాలా అద్భుతమైన కార్యక్రమం, దేవుడే ప్రసాదించాడు ఇదంతా, దేవుడే. కాబట్టి పిల్లలందరూ ధన్యులు, భాగ్యవంతులు. వాళ్ళందరూ కూడా సేవకులు, మా దృష్టిలో సేవకులే. మేము సేవకులకు సేవ చేస్తున్నాం.
సేవకులకు కాబోయే సేవకులకి పరిచయం చేస్తాం మేము. కాబట్టి బ్లెస్సి మరి ఎలాంటి సేవ చేస్తుందో భవిష్యత్తులో చూడాలి మేము. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. మహిమ కలిగినాక ఈ యొక్క సండే స్కూల్ కార్యక్రమం ఏం చెప్తున్నాం అని కాదు గాని పిల్లలు చక్కగా కూర్చోడానికి ఎంతగానో సహాయపడింది. బ్లెస్సి కూడా లేకపోతే టైం అంతా వేస్ట్ అయిపోయింది, అలా ఏదో పిచ్చి పిచ్చిగా సెల్ ఫోన్ లో చూసుకొని ఏదో కాసేపు పడుకుని పోవడం ఏదో చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు కంటిన్యూగా ఇక్కడ కూర్చోవడం, ఆ వాక్యాన్ని వినడం, ఆ దాంట్లో నుంచి ఏముందో ఆ వర్క్ యాక్టివిటీ చేయడం వల్ల వాళ్ళు ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపడానికి చాలా ఉపయోగపడింది. మా కుటుంబం కూడా బ్లెస్ చేయబడ్డాం మా బ్లెస్ ద్వారా. దేవునికి మహిమ కలగడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరికి ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. మన మధ్యలో అన్న ప్రైజ్ లార్డ్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న ఇందాక మీ కాన్ఫర్మ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ శాలిం గారు ప్రైజ్ లార్డ్ అండి. నిన్ని ఇంజలగారు ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ నిన్ని గారు ప్రైజ్ లార్డ్ అండి. అన్న ప్రైజ్ గారు ప్రైజ్ లార్డ్. అయ్యో ప్రైజ్ లార్డ్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న కొంచెం కెమెరా అలా ప్రైజ్ లార్డ్. ఓకే ఓకే అందరికి అందరికి నిండు వందనాలు. షాలేం ఇజ్రాయెల్ గారికి అయితే మనస్ఫూర్తిగా వందనాలు చెప్తున్నాను. అదేనండి, ఇప్పుడు చాలా మందికి రకరకాల ఆలోచనలు రకరకాల తలంపులు వస్తాయి చేస్తారు, కానీ దాన్ని సస్టైన్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి. ఇప్పుడు 150 రోజులు ఈ రోజుతో అయ్యింది అంటే ఈ 150 రోజులు షాలేం ఇజ్రాయెల్ గారు ఆయనకు సంబంధించిన అనేక పనులు పక్కన పెట్టారు, లేకపోతే ఈ పని సాధ్యం కాదు ఏమండి కదంటారా. ఇదే ముఖ్యమైన పని అనుకున్నానండి. అది దీనికి ఫస్ట్ ప్రయారిటీ పెట్టేశారు అంటే దీనివల్ల అంటే ఇది మినిస్ట్రీయే. సాధారణంగా ఎలా ఉంటుంది అంటే ప్రతిఫలము ఆశించి చేస్తాం ఏ పని చేసినా, ఎవరైనా సరే ఏం చేసినా ప్రతిఫలాన్ని ఆశించి చేస్తారు. శాలేమి గారు ఇప్పుడు ఏం చేస్తారంటే వెద చల్లుతున్నారు అంతే. ప్రతిఫలం ఆయన చర్చకి దగ్గర రాదు, ఆయన లేకపోతే ఆయన రేపొద్దులోనే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టడానికి ఆస్కారం కూడా లేదు. ఎక్కడెక్కడో ఉన్నారు కదా, ఇప్పుడు ఇందులో ఉన్న పిల్లలందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా అంటే రెండు రాష్ట్రాల్లోనూ అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్నారు. సో ఇంత మంది మీద ఆయన ఇంత కృషి చేయడం. ఇక టీచర్స్ నిర్మలా గారు కానీ శ్యామలా గారు కానీ వాళ్ళిద్దరూ రెండు పిల్లర్స్ ఈ ప్రోగ్రామ్ మొత్తానికి చేస్తున్నారండి. నిజంగా మీ ఓపిక, మీ సహనం అండ్ మీ టైం స్పేర్ చేయడం, అంటే ఇన్ని రోజులు మీరు మరి మీ కుటుంబంలో నాకు తెలిసి చాలా గొడవలు అయి ఉండాలా. సార్ మిత్రుల గారు మీరు చాలా సఫలంతో ఉండొచ్చు, కానీ మీరు కూడా త్యాగం చేస్తారు. నిద్రపోవడానికి లేదు ముందు ఆవిడ లెసన్ సిద్ధపడాలి కదా. లెసన్ సిద్ధపడాలి, తర్వాత పాపకేమో హోంవర్క్ సజెస్ట్ చేయాలి, ద బెస్ట్ ఇవ్వాలి మళ్ళా. ఎందుకంటే నిర్మలక ఇలాంటివి హోంవర్క్ అని అనుకోకూడదు ఎవరన్నా ఉంటుంది. నిజంగా చాలా గ్రేట్ అండి, చాలా మంచి కార్యక్రమం ఇది. ఒక చిన్న మాట ఏంటంటే అపోస్తుల గురించి బైబిల్లో ఒక మాట ఉంది, భూమిని తలక్రిందులు చేయువారు అనే మాట. ఏమండి వాళ్ళ గురించి అందరూ కూడా అనుకున్నారట భూమిని తలక్రింది చేస్తారు వీళ్ళని. ఇప్పుడు మీ గురించి నేనేమంటున్నానంటే భవితను ఫలవంతం చేసేవాళ్ళు మీరు అంటున్నారు, భవిష్యత్తుని ఫలభరితం చేసేవాళ్ళు ఇదిగో ఈ కిడ్స్ గాస్పెల్ టీమ్, జీవజాలాలు, మినిస్ట్రీస్. నిజంగా పిల్లల భవిష్యత్తు ఎంతచేత అంటే అండి, మీరు ఒక్క బైబిల్ పాఠాలు ఒకటి బోధించడం లేదు, దాంతో పాటుగా పిల్లల యొక్క వ్యక్తిత్వాన్ని మారుస్తున్నారు మీరు. ఇప్పటి వరకు నేను విన్న సాక్ష్యాలన్నింటిలో కూడా పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారు, లేకపోతే బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఇవన్నీ కాదు, ఇవన్నీ ఉన్నాయి, క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉంటాయి. అంతకు మించి వచ్చిన మార్పు ఏంటంటే మా పిల్లడు ఇంతకుముందు వీడియో గేమ్లో టైం వేసేసేవాడు, లేకపోతే ఆటల్లో టైం వేసేసేవాడు, చెప్పిన మాట వినేవాడు కాదు, ఏం మాట్లాడేవాడు కాదు, అల్లరిగా ఉండేవాడు, లేజీగా ఉండేవాడు. ఇవన్నీ
మొత్తం వ్యానిష్ అవాక్కయ్యే అవాక్కయ్యేలా చేసింది. ఇది టైడ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, ఇలాగ వచ్చి పిల్లలుగా మారిపోద్ది, అవాక్కయ్యారా అంటాడు. సో ఇప్పుడు మీ పిల్లల్ని 6 నెలల క్రితం చూసిన వాళ్ళు ఇప్పుడు చూస్తే అవాక్ అవుతారు వాళ్ళందరూ కూడా. టైడ్ అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంటుంది నిజంగా. ఇంత ఇంకోటి ఏంటంటే, సండే స్కూల్లో పిల్లలకి తర్ఫీదు అంటే అది మామూలుగా ఆదివారం రోజున ఒకటి అంటే ఒక మొక్కని మనం మన ఇంటి గార్డెన్ లో వేసుకుని దానికి వారానికి ఒకసారి బిందె నీళ్లు పోసాం అనుకోండి, నీళ్ళు ఎక్కువైపోయి తేడా రావచ్చు, లేదంటే అది మొత్తానికి ఎలాగో బతుకుతుంది ఓకే, అది దాని లెక్క వేరే. కానీ మొక్కకి కావాల్సినంత డ్రిప్ ఇరిగేషన్ లో డ్రాప్ డ్రాప్ ప్రతిరోజు నీళ్లు పోస్తే మాత్రం అది బాగా ఏపుగా ఎదుగుతుంది. ఇజ్రాయేలీ వాళ్ళ టెక్నాలజీ అదే. మన భారతదేశంలో అయితే కాలువలు కడతాం, ఇజ్రాయేలీ వాళ్ళు అయితే నీళ్లు లేకుండా కూడా ఒక్కొక్క డ్రాప్ పెట్టించి ఓ ఎక్స్పోర్ట్ చేసేటంత పంటలు పండిస్తున్నారు. ఇప్పుడు మీ టెక్నాలజీ కూడా అలాగే ఉందండి, 150 రోజుల నుంచి డ్రాప్ 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 వేస్తున్నారు వాక్యం. ఈ మొక్కలు ఎంతెంత ఫలం ఇస్తాయంటే ఎక్స్పోర్ట్ చేసే ఫలం అండి. ఎంచేతనంటే ఇంత ముందు వరకు మనకు తెలిసి నా చిన్నప్పటి వరకు పొరుగు దేశాల నుంచి మన దేశానికి వచ్చి వాక్యాన్ని మిషనరీలు చూసాం. ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత నేను అనుకుంటున్నాను ఏంటంటే, భారతదేశం నుంచి ఇంతమంది మిషనరీలు తయారయ్యి ఇతర దేశాల్లో ప్రభు వార్తను పంచబోతున్నారు. నిజంగా అది జరగబోతుందండి, ఎందుకంటే మీరు చేస్తున్న ఈ కార్యం తర్వాత రిజల్ట్ మాత్రం అలా ఉండబోతుందండి. భారతదేశం నుంచి మిషనరీలు లేవబోతున్నారు, అది మీరు చేసిన ఈ ప్రోగ్రాం ద్వారా. ఈ ప్రోగ్రాం చేసిన మీ అందరికి కూడా దేవుడు సమృద్ధి దీవెనలు కలుగు చేయాలని, అందులో మమ్మల్ని కూడా ఎక్కడో చోట ఒక పార్ట్ గా ఉంచుకున్నందుకు మీకు నిండి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి, మనందరం కలిసి పనిచేస్తున్నాం. మిన్ని మిన్ని వాళ్ళది చాలా స్పెషల్ వాళ్ళది టైం, వాళ్ళు వస్తున్నారు అని అంటేనే, మిన్ని వస్తుందంటేనే పిల్లలందరూ కూడా రెడీ అయిపోతారు, నుంచుని పోయి యాక్షన్ సాంగ్స్ ఇష్టపడతారు. జనరల్ గా ప్రతి సండే స్కూల్లో సాంగ్స్ అనేసరికి నాకు ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటది, కానీ మీ ప్రోగ్రామ్ లో సాంగ్స్ కన్నా అక్క వచ్చి పాఠం చెప్తుంది అన్న దానికి మాత్రం హైలైట్ ఎక్కువ. ఎందుకంటే మీ లెసన్స్ అలాగా ట్యూన్ అయిపోయారు అందరు కూడా. నేనైతే ఫస్ట్ ర్యాంకింగ్ ఇమ్మంటే మాత్రం మీ లెసన్స్ కి ఇస్తా. పిల్లలు పేరెంట్స్ అందరూ ఉన్నారు కదా ఇక్కడ, మనం సండే స్కూల్ లో నేర్చుకుంటున్న పాటలు అన్ని కూడా ఈ అన్నే రాసిచ్చారు మనకి, పిల్లలందరికి అంకుల్ చెప్పండి, చాలా మందికి అంకుల్ అన్మ్యూట్ చేసుకున్నారు. అన్న కాదు అంకులు కాదు, నా ఏజ్ తాతయ్య ఏజ్. ఇక్కడ తాతయ్యలు ఉండరు అన్న, అందరు అన్నలే. ఇప్పుడు మీరు పిల్లలు కూడా అన్న అంటున్నారంటే మీరు అంత చిన్న వాళ్ళు అయిపోయారు ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పుంటే ఇక్కడ నేను ఒక్కడే అంకులు, అందరు అన్నలు అక్కలు అంటాను, నేను ఒక్కడే అంకులు, అన్నలు అక్కలే. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. రైట్ సార్, అక్క ప్రైజ్ లాడ్, అక్క బాగున్నది. హలో క్వీన్ పాస్టర్ గారు, ప్రైజ్ లాడ్. బాగున్నాను సార్, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. చాలా సంతోషం సార్, అయ్యగారు మిమ్మల్ని కలుసుకోగలిగాను. మనం అయితే మనం పాస్టర్స్ ఫెలోషిప్ లో బాగా కలుసుకుంటే వాళ్ళం, మళ్ళీ ఇలా కలుసుకునే అవకాశం దొరికింది. చాలా కష్టపడుతున్నారు, చాలా ప్రయాసపడుతున్నారు. సండే స్కూల్ పిల్లలకి మాత్రమే కాదు, పేరెంట్స్ కి గ్రాండ్ పేరెంట్స్ కి కూడా. సండే స్కూల్ మాకు తెలీదు,
కొంచెం తెలుసుకోవచ్చు. ఇప్పుడు సండే స్కూల్లో మమ్మల్ని అలౌ చేయరు కదా, లాక్డౌన్ కరోనా వల్ల ఈ సండే స్కూల్లో అందరం జాయిన్ అవుతున్నాం. అబ్బో రోజ్ ఏంజెల్ మాకు ఒక క్వీన్, ఒక ఏంజెల్ ఏంజెల్ వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది దగ్గరికి వెళ్తుంది కాదు, తాతయ్య మామగారు ఉంటేనే చెప్తుంది ఆన్సర్ బలం వెనకాల. రోజు వాళ్ళ తాతగారికి నాన్నకి ఫోన్ లో అన్న చెప్పడం, లేకపోతే దగ్గరే చెప్పేస్తుంది. మాత్రం కాముగా ఉంటది అలాగా. అన్ని అమ్మమ్మలకి నాన్నమ్మలకి అందరికి మొత్తం వీడియో కాల్ అన్ని చెప్పేస్తా సిస్టర్. అయితే కంటతో వచ్చేస్తా ఉండుంటాయి అన్ని లెసన్స్. చెప్పలే రియాన్షి, మరి మాకు ఎప్పుడు చెప్పవేంటి నువ్వు, ఈసారి చెప్తావా? కాకి నోట్లో ఏమున్నాయి ఏలియా గారు వెళ్తున్న కాకి నోట్లో ఏమున్నాయి చెప్పు చెప్పు. బైబిల్ చదివింది, ప్రేయర్ చేసింది, చూపించేస్తుంది. వెరీ గుడ్. లాక్డౌన్ లో సింగిల్ చైల్డ్ ఎలా ఎంగేజ్ చేయాలా అని అనుకునే టైంలో మంచిగా నా కుర్తి బాగా ఇంట్రడ్యూస్ చేసింది. రోజు లాగిన్ అవడానికి కూడా ఇప్పుడు ఇలా కంటిన్యూ అయిపోద్దమ్మా, ఇలా కంటిన్యూ అవుతుంది సేమ్. ఇది మాత్రం ఆగదమ్మా, ఎందుకంటే ప్రభు ప్రారంభించాడు, ప్రభు నడిపిస్తాడు అనమాట. గుర్తుపట్టుండ్రు, మిమ్మల్ని నేను నిడదవల్లో చూసారండి క్యాంప్ లో. పరిశుద్ధుడ, ప్రేమలేని మా తండ్రి, మీ దాసులు రెవరెండ్ డాక్టర్ షాలం రాజు గారిని బట్టి మీకు వందనాలు. అలాగే మా ప్రియులు మిత్రుశల గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే వారి సోదరుని బట్టి మీకు వందనాలు. తండ్రి ప్రియులు ఎంతో ప్రయాసంతో గత 150 దినాలుగా సండే స్కూల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతో మంది బిడ్డలను తల్లిదండ్రులను మోటివేట్ చేస్తూ ప్రభా వారిని వారి యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారు చేసిన కృషి కొరకే వందనాలు. నిజమే తండ్రి, బిడ్డలు ఈ సెలకు అలవాటు పడి రకరకాల గేమ్స్ ఇంకేంటో 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 వాటన్నిటినీ వారు వదిలిపెట్టి నీళ్లు ఎదగడానికి ఈ సండే స్కూల్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడింది. చాలా సమయం ఖర్చు పెట్టారు తండ్రి, విలువైన సమయం కేటాయించి బిడ్డల కొరకు కుటుంబాల కొరకు ప్రియులు చేసిన ప్రతి త్యాగాన్ని బట్టి మీకు వందనాలు. నాయన పాస్టర్ గారు షాలం దాస్ గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, వారి పరిచయను ఆశీర్వదించండి. నాయన విలువైన పరిచయం చేస్తున్నారు ఈ కరోనా కాలంలో, భయం లేకుండా ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఈ 150 దినాలుగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరు దీవించారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచారు, నీకు వందనాలు. అలాగే నాయన మరి మిత్రుశల గారి టీం ఎంతగానో ఇందులో పార్టిసిపేట్ చేసి బిడ్డల కొరకు తండ్రి వారు ఎన్నో పాటలతో మాటలతో చక్క చక్కని ఆటలతో నాట్యాలతో చక్కని స్కిట్స్తో బొమ్మలతో బిడ్డల్ని చక్కగా ఉత్తేజపరిచారు. ఆయన ఈ సేవ ఫలాలు కుటుంబాలకు దయచేయండి, బిడ్డలను దీవించండి నాయన. అలాగే పాల్గొన్న బిడ్డల వారి కుటుంబాలన్నింటినీ కూడా ఆశీర్వదించండి తండ్రి. నేను మీ కృపాక్షేమములు ప్రియులు వెంట రానిమ్మని ప్రార్థన కరుణతో ఆలకించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.
థాంక్ యూ సార్. థాంక్ యూ అండి పాస్టర్ గారు. థాంక్ యూ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. మా కోడల నంబర్ కి శాలిమ్ గారు నంబర్ ఒకసారి కొంచెం మెసేజ్ పెట్టండి. అమ్మ నా నంబర్ పంపించరా? శాలిమ్ గారి నంబర్ మా కోడల నంబర్ కి మెసేజ్ నా నంబర్ రాసేసుకోండి అమ్మ. నా నంబర్ 97 హోటల్ అందరూ ఎవరైనా నంబర్ లేకపోతే రాసుకోండి. ఎందుకంటే 9700665 చాలా యాక్టివ్ గా అన్ని వర్క్ చేసుకొని వస్తున్నారు అక్క. నిజంగా చాలా సంతోషం వస్తుంది. ఓన్లీ ప్రైజ్ ఎన్ని చేతులు పెట్టారు అట్లాగంటే ఆ తర్వాత కొంచెం కొంచెం చెప్పడం మొదలు పెట్టింది అలా అలా అలాగా. ఈరోజు బాగుంది. రియాతో మాట్లాడించడానికి మా చాలా పాటలు పడతారు. చాలా సేపు మాట్లాడతారు గానీ ఒక ముద్యం బయటకు రాదు మాకు. వద్దన్నా మాట్లాడుతూనే ఉంటా సిస్టర్. అవునా? సాంగ్స్ వద్దన్నా సరే ఇంక రోజంతా అలా డాన్స్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఆ స్టోరీస్ చెప్తానే ఉంటది. ఇంకెవరు కనుక్కుంటే బొమ్మలు కూర్చోబెట్టి బొమ్మలు చెప్పేస్తా సిస్టర్. చాలా చాలా సంతోషం రియా. అయితే తాతాజీ లాగా పెద్ద పెద్ద మిషనరీ అయిపోవాలి నువ్వు తాతాజీ లాగా. సరేనా రియా? ఇవాళ నిజంగా పండగ స్టార్ట్ అయిపోతుందని తాతగారి దగ్గరికి వెళ్ళిపోదాం. తొందర తొందరగా వేరే అపార్ట్మెంట్ లో ఉంటాం. ఇంకా తాతగారి దగ్గర తీసుకొస్తుంది అండి ఎలాగోలాగా. మా దృష్టిలో సేవకులేనమ్మా పిల్లల్లా చూడం మేము కాబోయే సేవకుల్లా చూస్తూ ఈ సేవ చేస్తున్నామమ్మా. కాబట్టి మీరు అన్న మాట కరెక్టే. తప్పకుండా దేవుడు వాళ్ళని వాడుకుంటాడమ్మా. ఎగిరిపోయిందా? నిజంగా కాకి ఎగిరిపోయిందా? ఏ దగ్గరికి వెళ్ళిందిలే మళ్ళీ వస్తుంది. కాకి అంటే ఖ్యాతినా? ఖ్యాతి కాకియా? ఎగిరిపోయి మళ్ళీ. హలో బాస్ బాగున్నావా? కాకి గ్రీన్ కలర్ లో ఉంది. బాగుంది. వైజాగ్ కాకి మేము కాకి చూసాం. ఇది వైజాగ్ కాకి. బాగున్నాయి బాగున్నాయి. చెప్పండి జ్యోతి గ్రీష్మ ఎట్లా ఉంటున్నారు? వర్క్ చేస్తున్నారా? ఇంట్లో పనులు ఏమైనా హెల్ప్ చేస్తున్నారా? చేయట్లేదు అసలు. హెల్ప్ అంటే వీళ్ళకి సండే స్కూల్ హోంవర్క్ తోనే సరిపోతుంది. అంటే ఒకప్పుడు నేను హెల్ప్ చేసేదాన్ని, ఇప్పుడు నా అవసరం కూడా లేకుండా వాళ్ళే హోంవర్క్ చేసుకుంటున్నారు. హోంలో ఎదుగుతున్నారు. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు. ఇంకా అనేక విషయాలు వీళ్ళ ద్వారా అయితే మేము నేర్చుకుంటున్నాం. అందుని బట్టి అసలు 150 డేస్ ఇలా సండే స్కూల్ గడిచిపోయిందంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదు. ఇంకేదో దేవుళ్ళు ఇంకా పిల్లలు బాగా ఎదగాలని, బిడ్డలు ఇద్దరు దేవుడి సన్నిధిలో ఎదగాలని మా కోరిక. ప్రార్థించుకుంటాం. చాలా చాలా సంతోషం అది. అలాగే ఉంటాను కూడా సార్. బాగా చేస్తారు వర్క్ చాలా చాలా. పాప పెద్ద పాప అయితే చాలా నీట్ గా చక్కగా కూర్చుంటుంది. ఒకసారి చెప్పాం అలాగే కూర్చుంది, అలాగే ఉంటది అన్ని విషయాల్లో. చాలా చాలా సంతోషం. రామకృష్ణ ఏముంటారమ్మా? రామకృష్ణ తన అంటే ఇంకా దేవుళ్ళు ఎదుగుతున్నారు పిల్లలు కదా అని ఇంకా తనకి ప్రతిదీ సపోర్ట్ చేస్తా ఉంటారండి. మరి ఖ్యాతిలో ఏమైనా మార్పు వచ్చిందమ్మా?
ఖ్యాతి కోసమే ప్రేయర్ చేయాలనుకుని కొంచెం బాగా అల్లరి ఎక్కువైపోయింది. ఇంకా చిన్నవాడు కదా కొంచెం తెలుస్తుంది ఆ వయసు. అల్లరి చేయకపోతే బాధపడతాం మనం, ఎందుకంటే ఏంటి పిల్లోడు డల్లగా ఉన్నాడు ఏమైంది అని ట్రీట్మెంట్ కోసం పరుగుపెడతాం. ఈ వయసులో వాళ్ళు అల్లరి చేస్తారు, కాకపోతే అట్లా కూర్చుంటారు వెళ్తా ఉంటారు, కానీ కొంచెం కొంచెం వెళ్తారు లోపలికి. కూర్చున్నా సరే తనకి అల్లరి చేస్తా ఉంటాడు అండి. హీరో నువ్వు నా ఫ్రెండ్ కదా, మరి అల్లరి చేయకుండా ఈసారి కూర్చుంటావు కదా. హలో బాస్ మరి మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, ఈసారి అల్లరి చేయకుండా అక్క దగ్గర కూర్చొని నువ్వే నీ హోంవర్క్ చూపించాలి మరి. అలాగైతే ఓకే, వెరీ గుడ్ అన్నా. ఎందుకు అలా చేసావు ఏంట్రా మళ్ళీ నువ్వు? ఓకే వెరీ గుడ్. వాడు వాక్యం చదివాను ప్రార్థన చేశాను అని చెప్తున్నాడు, నిజంగా సిన్సియర్ గా చెప్తున్నాడు. ఓకే గ్రీష్మ పెద్దదా నువ్వే కదా, గ్రీష్మ ఎవరందరూ జ్యోతి జ్యోతి ఓకే జ్యోతి, వాడు వాక్యం చదివే బాధ్యత ప్రార్థన చేసే బాధ్యత నీదే. అదేనా నువ్వే చిన్ని ప్రార్థన వార్త చేయించాలి, చిన్నగా వాక్యం మెమరీ వర్స్ మాత్రం వాడు చెప్పాలి, రోజు చెప్పాలి వాడు అంతే. నువ్వు చెప్తే వాడు అనుకోవాలి, చెప్తారు ఒకసారి చెప్పాడు అని అంటే వాడు చదివేసినట్లు లెక్క. ఓకేనా అడ్వైస్ చక్కగా మమ్మీకి హెల్ప్ చేస్తా ఉండండి, ఇంట్లో పనుల్లో హెల్ప్ చేస్తా ఉండాలి. సమూహాలు ఎలాగైతే పనులు చేస్తూ దేవుళ్ళు ఎదగాలి అలా ఎదగాలి. ఓకేనా నాకు అడ్వైస్ యూ వర్క్ మాత్రం బాగా చేస్తారా, పెళ్లి పనుల్లో కూడా ఉండి కూడా వర్క్ చేసుకొచ్చారు. బాగుంది బాగుంది వెరీ గుడ్. వెనకాల ఎవరు, నానమ్మ అమ్మమ్మ? నానమ్మ గారు ప్రేస్తలాడు అండి. God bless you. Praise the Lord, Nana. God bless you. Next. Hello, hello. Lily. Ruth and Lily are also there, Ruth and Joy are also there. Alu is there. I'm waiting for you. I'm waiting for you. Praise the Lord, Akka. Praise the Lord. Ramlaka, Nirmalaka, Prajala, Chelli. Praise the Lord, Akka. Praise the Lord. Praise the Lord. How are you? How are you? ఒక విధంగా చెప్పాలంటే జాయ్ లిల్లీ ప్రార్థనలోను వాక్యంలోను మీరు చెప్పినవన్నీ కూడా వాళ్ళ నాయనమ్మ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు చెప్పడం జరుగుతుంది అక్క. వాళ్ళు కూడా చాలా సంతోష, ఇంతకు ముందు అంటే నాన్ స్టాప్ గా ఏది చెప్పారో దాన్ని మొత్తం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళేమో నాయనమ్మకి చెప్తే ఒకళ్ళు అమ్మ తాతగారికి చెప్పడం జరుగుతుంది. నేను కూడా రివిజన్ అవ్వద్దులే అనుకున్న తర్వాత అత్తమ్మతో మాట్లాడినప్పుడు అమ్మ ఒకటి కూడా మర్చిపోకుండా ఏంటి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అంత చక్కగా చెప్తున్నారు అంటే ఇలాగో ఇలాగ అత్తమ్మ విజువల్స్ అంటే అత్తమ్మకి అలా అర్థం కాదు కాబట్టి ఫొటోస్ ని చూపిస్తూ చెప్తారు అత్తమ్మ కాబట్టి అది ఏ పాయింట్ మర్చిపోవడానికి ఇది ఉండదు. అందుకే పిల్లలు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు అత్తమ్మ అని చెప్పడం జరిగింది అక్క. ఎలాగంటే రాతి మీద కట్టిన ఇల్లు ఏ విధంగా అది స్థిరంగా ఉంటుందో చిన్నపిల్ల చిన్నతనం నుండి వీళ్ళకి ఆ వాక్యం అది మైండ్ లో ఒక విత్తనం వల్లే పడి అది ఫ్యూచర్ లో చాలా అభివృద్ధి చెందగలగాలన్న నమ్మకం నాకు చాలా ఉందక్క. ముఖ్యంగా షాలేం అంకుల్ గారు ఈ ఎంత కష్టమైనా సరే పిల్లలు దేవుళ్ళు ఎదగాలనే ఒక తృష్ణతో చేస్తున్న ఈ కార్యక్రమం అంకులు కుటుంబం ఎంతో దీవించబడాలి. పాస్టర్ అంకుల్ గారు వందనాలు అంకుల్. అక్క వాళ్ళు కూడా అసలు ఎంత కష్టపడుతున్నారంటే వాళ్ళకి అనారోగ్య పరిస్థితులు సహకరించకపోయినా సరే వాళ్ళ నుండి నేను చాలా నేర్చుకున్నాను. నా అనారోగ్యం పరిస్థితి ఏమి లేదు అన్న ఇదిలోనికి నేను రాగలిగాను. వాళ్ళు పిల్లల్ని భరించడమే కాదు మమ్మల్ని కూడా భరించారు నేర్పించుకుంటూ. అక్క చాలా వందనాలు. తమ్ముడు వాళ్ళు కూడా ఫ్యామిలీ ఫ్యామిలీ దేవుడి పరిచర్యలో మెతుషల అంకుల్ గారు చాలా వందనాలు అండి అందరికి. చాలా సంతోషం పిల్లలు చక్కగా ఎదుగుతున్నారు, వాళ్ళు చక్కగా వర్క్ చేసుకొని వస్తారు అన్ని విషయాల్లో కూడా. బాగుంది జాయ్ వెరీ గుడ్.
కాకి నింది టుడు పై పైకి అబో బాగుంది బాగుంది వెరీ గుడ్ బాగుంది చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ వీళ్ళు ఈ మధ్యన వర్క్ చాలా బాగా చేస్తున్నారు ఇది వర్క్ అట్ కానీ ఎఫెక్టివ్ ఉంటుంది ప్రతిదీ కూడా చిన్నోడు ప్రైస్ ఓ ఈ రోజు కనిపించాడు మాకు అబ్బో సెలీనా లానే ఉన్నాడు బ్రదర్ చెప్పండి సిస్టర్ అయితే పాపం చాలా శ్రమ పడతారు అంత చూపిస్తా ఉంటారు చెప్పిస్తా ఉంటారు వెనక నుండి మీరు ఎలాంటి హెల్ప్ చేస్తున్నారు ఏంటి ఎలా అనుకుంటున్నారు పిల్లల గురించి చాలా లిమిటెడ్ మొత్తం అంటే తనే అంత ఓనర్షిప్ తీసుకొని అంటే వాళ్ళ అమ్మమ్మ అంటే మా అత్తగారు ఇద్దరు అంటే అత్తగారు రిఫరెన్స్ ల్యాబ్ చేస్తున్నారు కింద అన్ని ప్రాజెక్ట్ వర్క్ అంతా తయారు చేయడం ప్రింట్ అవుట్స్ తీసుకోవడం అంతా నా వర్క్ లో నేను బిజీగా ఉంటాను నేను మార్నింగ్ నుంచి కంప్లీట్ నైట్ 12-1 వరకు ఇంకా యాక్చువల్ గా మెయిన్ మా టెస్ట్ పోనీ ఏంటంటే హైదరాబాద్ లో మేము నారాయణగూడ చర్చికి వెళ్తాము అక్కడ సండే స్కూల్ కి యాక్చువల్లీ దూరం అయిపోతుంది బాగా మేము చర్చికి వెళ్ళే టైంకి సండే స్కూల్ హాఫ్ అయిపోవడం అలా అవుతూ వచ్చింది అలా ప్రేయర్ చేసుకున్నాం అంటే ప్రాపర్ మనం మేమైతే అంటే నర్సీపట్నం మరి కోట క్వాస్కి సిగ్నరీ బ్యాప్టిస్ట్ చర్చ్ అండి మాది 100 ఇయర్స్ చర్చ్ పిఠాపురం మా అంటే మేము పుట్టి పెరిగినంత పిఠాపురం కాకినాడ అక్కడ అన్ని మమ్మీ డాడీ సండే స్కూల్ టీచర్స్ అమ్మమ్మ వాళ్ళ సండే స్కూల్ టీచర్స్ మా వైఫ్ సండే స్కూల్ టీచర్ అందరూ అంటే బెస్ట్ స్టూడెంట్స్ కాకపోతే మా పాపకి మేము ప్రాపర్ గా సండే స్కూల్ కి తీసుకెళ్ళకపోయిన చాలా గిల్టీ ఉండేది హైదరాబాద్ లో ఉండి అది బాగా ప్రేయర్ చేసుకున్నాం ఈ హాలిడేస్ లో అయితే కరోనా వల్ల అసలు ఇన్ని సంవత్సరాలు నేర్చుకోలేనిది 150 డేస్ వల్ల చాలా అంటే ఆల్మోస్ట్ తనకి బైబిల్ నాలెడ్జ్ ఆల్మోస్ట్ వచ్చిందని నేను చెప్పగలను సిస్టర్ అంటే నేను ఏదైనా యాక్టివిటీ చేసినా కూడా లే మమ్మీ ఇంకా క్రియేటివ్ గా అక్క ఇలా చేసింది ఇలా చేయాలి ఐడియాస్ ఇచ్చేస్తుంది అన్నమాట కటింగ్ అలాంటివి నేను హెల్ప్ చేసి కలరింగ్ తనే వేస్తుంది అన్నమాట తనకి ఇంకొక బుక్ ఒకటి పెట్టుకుని నాలాగే తను సేమ్ తను డ్రాయింగ్స్ ఓన్ గా వేసి చేస్తుంది అన్నమాట తనకి మా పిన్ని కానీ అమ్మమ్మ ఎవరైనా వస్తే వాళ్ళు కంపల్సరీ డైలీ వాళ్ళకి 1 అవర్ క్లాస్ తీసుకుంటది ఏదైనా చూపించి వాళ్ళు ఇంకా చాలా మా ఇంకా మేము వెళ్ళాలి పడుకోవాలి తినాలి యాక్చువల్గా క్లాస్ స్టార్ట్ అయ్యింది 3 వీక్స్ నుంచి ఈ సండే స్కూల్ అదే ఏదైతే కాన్సన్ట్రేషన్ డెడికేషన్ అలా ఉందో అది స్టడీస్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ బాగా నెక్స్ట్ ఏంటంటే మేము ఏదైతే ప్రేయర్ చేసుకున్నా అది క్లియర్ టెస్టిమోనీ తను అదే విధంగా దేవుడు బాగా అంటే దేవుల్లో స్టార్ట్ అయిందండి ఎదుగుదల స్టార్ట్ అయింది ఆత్మీయంగా అన్ని నేర్చుకోవడం మేము సండే స్కూల్లో చాలా బాగా ఎదిగాం సిస్టర్ అంటే యూత్ కూడా లీడ్ చేసాం కానీ మన పిల్లలకి ఒకసారికి ఇలాగా కొంచెం ఇదేనని చాలా ఫీల్ అయిపోయాం అన్నమాట ఎందుకంటే పాపని మమ్మీ దగ్గర 3 ఇయర్స్ ఉంచాం ఇద్దరం వర్కింగ్ ఉన్నాము సో దగ్గరగా లేదు అని చాలా ప్రేయర్ చేసుకున్నాం అన్నమాట కానీ లాస్ట్ కి ఎండ్ ఆఫ్ ద డే నేను రిజైన్ చేసి ఇంకా ఫుల్ ప్లెజ్డ్ పాప స్కూలింగ్ కి ఇంకా అట్లా డిసైడ్ అయిపోయి ఇక్కడ అంటే లాక్డౌన్ వల్ల ఇక్కడ మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి సో ఈ సండే స్కూల్ గురించి మెయిన్ థింగ్ ఏంటంటే మేము ఈ 5 ఇయర్స్ లో అస్
అసలు ఏదైతే మేము మిస్ అయిపోయామో మెయిన్ థింగ్ నేను అది చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను ఈ సండే స్కూల్ వల్ల. ఫస్ట్ ది నేను పాస్ట్ అంకుల్ కి నిజంగా నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. నిర్మల అక్కకి, శ్యామల అక్కకి అండ్ సిస్టర్ ప్రజ్వలకి ఎస్పెషలీ చాలా మోటివేట్ చేస్తుంది అంటే. అండ్ ఇంకా చాలా మంది సాంగ్స్ నేర్పిస్తున్నారు ప్రతి ఒక్కొక్కరికి పేరు పేరున. నిజంగా ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నిజంగా ఇది మాకు గాడ్స్ బ్లెస్సింగ్ మా ఇంట్లో ఇలాగ జరగటం ఇదంతా నిజంగా దిస్ ఇస్ అ గాడ్స్ బ్లెస్సింగ్ టు అస్ అని మేము ఇప్పటికి ప్రతి ఇంకా మా లైఫ్ లాంగ్ ఫీల్ అవుతూనే ఉంటాం అన్నమాట. అంటే మేము అసలు అనుకున్నాం పాపని యాక్చువల్లీ లాక్ ఇంట్లో అలాగా అంటే హోల్డ్ చేయలేం. మహా అయితే వన్ అవర్ ఇంకా ఏదన్నా చెప్ టూ అవర్స్ హోల్డ్ చేయలేం. కానీ ఇంకా ఇలాగ సండే స్కూల్ ఉంటే సండే స్కూల్ అనేసరికి యాక్చువల్గా ఇంకా హోల్డ్ డే ఇంకా సండే స్కూల్ అనే ఉంటుంది. ఆ మార్నింగ్ అంతా అంటే స్కూల్ అయిపోగానే ఇంకా సండే స్కూల్ వాక్యం మెమరీ వర్క్స్ నేర్చుకోవడానికి లేకపోతే ప్రాజెక్ట్ వర్క్ ఎలా వచ్చింది మమ్మీ ఎలా చేసావు ఇంకేంటంటే ఆ ఫుల్ హోల్ కాన్సన్ట్రేషన్ అంతా సండే స్కూల్ అంటే దేవుళ్ళు ఇంకా కంపేర్ చేసుకుంటది అనమాట. ఏదన్నా అంటే డేవిడ్ గోలియాత్ స్టోరీ అని ఇంకా యాక్చువల్గా ఇంకోటంటే మీరు స్టార్ట్ చేసిన నెంబర్స్ 1-12 అని బైబిల్ ఇంకా కొన్ని తెలుసు నెంబర్స్ కానీ కంప్లీట్ గా అన్నిటి మీద ఒక మార్క్ కూడా మీరు దీని చేత అన్ని ఒకసారి రిమైండ్ చేస్తే దానికి యాక్చువల్గా అంటే మళ్ళీ మేము కూడా దాని మీద నేర్చుకోవడం స్టార్ట్ చేసాం. ఈ ఆల్ఫాబెట్స్ స్టార్ట్ చేసి ఆల్ఫాబెట్స్ మీద ఇంకా బైబిల్లో ఇవన్నీ యాక్చువల్ గా ఒక ప్రాపర్ ప్రొసీజర్ లో స్ట్రక్చర్ లో నిజంగా మోడర్న్ అంటే మోడర్న్ ఇదని కాదు యాక్చువల్ గా పిల్లలకి అంటే పాతకాలం వేరుంది. ఈసారి యాక్చువల్ గా ఈ వే ఆఫ్ మెథడాలజీ బాగా ప్రాపర్ బాగుందండి. ఈ మెథడాలజీ మీరు ఫాలో చేసి మెథడాలజీ సరే నా పేరెంట్స్ మిత్రులు చాలా కేర్ తీసుకోవడం మేము గమనిస్తుంటాం. తను చక్కగా తయారు చేస్తారు మంచిగా. వెనక డెకరేషన్ కూడా చేస్తున్నారు. మా వదిన గారు అన్నయ్య చాలా సార్లు మీ గురించి చాలా చెప్పారు అన్నమాట. వాళ్ళ ద్వారే మాకు పరిచయం అయిందంటారు. సూపర్ ఉన్నావు సెలీనా, డెకరేషన్ బాగా చేసావు వెనక సెలీనా. ఎలా చేయాలి ఏంటి ఇంకా ఇప్పటికీ గురించి చెప్పడానికి చెప్పారు మమ్మీ డాడీ. వాళ్ళ డాడీ ఇంకా సాఫ్ట్వేర్ అండి అంటే 24 hours ఇంకా వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ డాడీకి 2 days నుంచి ఇంకా ప్రాక్టీస్ చేపిస్తుంది అనమాట. చెప్పాలి డాడీ నువ్వు చెప్పాలి టైం కి రావాలి అని దాన్ని 2 o'clock నుంచి ఇంకా ఇలా కూర్చోపెట్టేశాను అనమాట. అయ్యో అయ్యో మీరు కొన్ని రోజులు సపోర్టింగ్ లెటర్ ఉన్నప్పటికీ కూడా పాపకి చక్కగా వర్క్ చేస్తూ అన్ని విషయాలు చాలా సపోర్ట్ చేశారు కదా. బాగుంది. డాడీకి ఏం కావాలి ప్రతిది తనకి ఏదైనా స్టేషనరీ అన్ని అమెజాన్ లో సెలెక్ట్ చేసి ప్రింటర్ అన్ని తెప్పించుకుని రెడీగా పెట్టుకుందని నాకు ఇలాగే నీట్ గా కావాలి క్రియేటివ్ గా చేయాలి అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ గా స్టోరీస్ కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలాగ అర్థం అవుతుందో నేను అలాగే చేయడానికి ట్రై చేస్తాను అనమాట. మీరు చెప్పిన లెసన్ నేను నైట్ మళ్ళీ ఒక 1 hour స్టడీ చేస్తాను అంటే మళ్ళీ తనకి ఎలాగ అర్థం అవుతుంది ఏదైనా రేపు డేలో తను అది చూపించి ఎలా చెప్పగలదని తన పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ అలాగ 1 hour నేను స్టడీ చేసి స్క్రీన్ షాట్ తీయడం కానీ ఏదైనా అలాగా నాకు డే అంటే అలాగ అయిపోతుంది అనమాట. మేము అనుకున్నాం ఫుల్ డే మీరు వర్క్ చేస్తున్నారని అనుకున్నాము. అదే కొన్ని లెసన్స్ సీనియర్స్ కి వెళ్తున్నాయి కొన్ని లెసన్స్ బిగినర్ ప్రైమరీస్ కి వెళ్తున్నాయి. తీసుకునే టాపిక్స్ మాత్రము అసలు మా సండే స్కూల్ పిల్లలు కాదు కానీ అసలు పెద్ద వాళ్ళకు కూడా చిన్న పిల్లలు కూడా ఎలాగ అర్థం అవుతాయి. పౌల్ స్టోరీస్ కానీ మీరు ఓల్డ్ టెస్టమెంట్ లో తీసుకున్నవి కూడా ఆహా మేము పలాంటి అలా చదివాం కదా అన్నట్టు మాకు కూడా రిమైండ్ అవుతుంది అనమాట. ఆ ఓల్డెస్ మీ స్టోరీస్ ని కూడా మీరు ఎంత చక్కగా చెప్తున్నారంటే ఈ జనరేషన్ లో అయితే మరి జీసస్ మిరాకిల్స్ అని అలా చేస్తే అలా చెప్తున్నాం కానీ
ఇవి కూడా వీళ్ళకి ఎలాగ మైండ్ లో వెళ్తున్నాయి అంటే నిజంగా చాలా థ్యాంక్ యూ సిస్టర్, మీకు శ్యామ్నా సిస్టర్ కి, మీకు నిర్మా సిస్టర్ కి చాలా థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్ అందరికి, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు సెలినా, గాడ్ బ్లెస్ యు, ప్రైజ్ బ్లెస్ యు సెలినా అండ్ ఫ్యామిలీ, ప్రైజ్ ది లార్డ్. ఏది మీ కాకి ఎక్కడికి ఎగిరిపోయింది? ఎగిరింది చూడు పై పైకి, ఎగిరిందా పైకి? సూపర్ 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 గా ఉంది సెలినా. మరి ప్రశ్నలు అడిగే టైం అయితే లేదు కానీ చాలా చాలా బాగుంది చేసిన వర్క్, చాలా వీడియో పెట్టండి. థ్యాంక్ యూ కాస్ట్ అంకుల్, థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ గివింగ్ దిస్ టైం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా గ్రీటింగ్స్ సండే స్కూల్ గ్రూప్ లో పెట్టాలి. ఓకే, సెండ్ ది బేబీస్. హలో రస్న బేబీ, గాతా, ప్రైజ్ ది లార్డ్. హలో రస్నా బేబీ, నీ హెయిర్ స్టైల్ మారిపోయింది. మా పిల్లలు మేము సరదా సరదాగా అల్లా రస్నా బేబీ అని వాళ్ళ డాడీ కూడా వస్తే బాగున్నాం. వాళ్ళ డాడీ ఇండియాలో ఉన్నారు, మేము వచ్చాము ఇక్కడ ఉండిపోయాం, వాళ్ళ నానమ్మ ఉంది. అంటే వేరే ఫోన్ లో తను జాయిన్ అవ్వచ్చు కదమ్మా, మీరు చెప్తే. తను ఇండియాలో ఉన్నప్పటికీ అంటే ప్రస్తుతానికి అయితే అదే అదేనండి, కానీ ప్రస్తుతానికి బయట ఉన్నారు అందుకని చెప్పి అటెండ్ అవ్వలేకపోయారు అన్నమాట. వాళ్ళ నానమ్మ ఉన్నారు, అదే ఆలీస్ గారు ఉన్నారు, మాట్లాడించండి అమ్మా. రియల్లీ చాలా బ్లెస్డ్ పాస్టర్ గారు. మేము ఏమేదైతే అనుకున్నామో పిల్లల విషయంలో, ఫస్ట్ ఏంటంటే మేము ఎక్కడ ఉన్నామో, నాకైతే ఇంగ్లీష్ సండే స్కూల్ ఉంది, తెలుగు సండే స్కూల్ లేదు, ఎట్లాగ ఏంటి అనుకున్నాం. కర్ణా సిస్టర్ చెప్పినట్టు నిజంగా జాబ్ ప్రాబ్లం వల్ల వెళ్ళి నేను స్కూల్ పంపించట్లా, ఈ టైంలో ఎట్లా నేను అన్నప్పుడు నిజంగా మార్చ్ లో మీరు అదే టైంలో మీరు ఓపెన్ చేయటం, ఇంకా అప్పటి నుంచి సండే స్కూల్. వాళ్ళ డాడీకి వచ్చేటంటే చిన్నప్పటి నుంచి కీబోర్డ్ అంటే ఇష్టం, ఆయన సాంగ్ పాడతా నేను నేర్చుకోవాలని చెప్పి నేర్చుకోకముందే కీబోర్డ్ కొనేసుకున్నారంట. కానీ మరి దేవుడు మరి మీ ద్వారా అంటారు కదండి, ప్రతి స్థలానికి నేను రాను, నా దేవదత్తలు పంపిస్తానని. నిజంగా దేవుడు మరి మిమ్మల్ని మా పట్ల అలాగే పంపించారండి. నాకు పాటలు రావు, పెద్ద బిడ్డకి దేవుడు మరి అది కూడా గొప్ప తలాంతు ఇప్పించారు మీద ట్రైనింగ్ అవటానికి. ఎన్ని చెప్పినా తక్కువే ఇంకా అది అంటారు చెప్పుకున్నా తక్కువే అది, దేవుడికి ఎన్ని స్థుతులు. నిజంగా ఈ సండే స్కూల్ కానీ మీ పెట్టిన ఎల్కేడి దానికి అది ఎన్ని చెప్పినా తక్కువే, ఇంకా మాటలు రావట్లేదు అనమాట. ఇక ఆంటీ కూడా మళ్ళీ సంగీతంలో జాయిన్ అవటం రియల్లీ చాలా అంటే చాలా హ్యాపీ అండి. ఇదివరకు ఫస్ట్ స్టార్టింగ్ లో కూర్చునేదాన్ని సండే స్కూల్ అంటే, అప్పుడే ఇది కాబట్టి మాట్లాడటం వేరు, తెలుగులో మాట్లాడటం వేరు, కానీ అది చెప్పి అర్థం చేసుకోవటం చదవటం కొంచెం కష్టం కదా. ఫస్ట్ లో శ్యామలా అక్క గానీ నిర్మలా అక్క గానీ చెప్పేటప్పుడు పెద్దది నన్ను కూర్చోబెట్టేది, మమ్మీ ఇదిగో ఇలా పెట్టారు చూడు స్క్రీన్ మీద చదువు అని. ఇక తర్వాత ఇప్పుడు తన అందరు తన ఇంకా నేను కూర్చోట్లా, తన ఇంకా అన్ని రెడీ చేసుకోవటం క్రాఫ్ట్ వర్క్ గానీ, ఇక మార్నింగ్ లేకటం వీళ్ళు సండే స్కూల్ ఏగా మార్నింగ్ ఇక సండే దీనికి మ్యూజిక్ క్లాస్ లో కూర్చోటం. నిర్మలమ్మ శ్యామలమ్మ, నేను దుబాయ్ వెళ్ళేటప్పుడు ఈ ఫ్యామిలీ నన్ను బాగా చూసుకుండేవారమ్మా. చాలా సంతోషం, పిల్లలకి అయితే ఇక్కడ తెలుగు సబ్జెక్ట్ ఉండదు కాబట్టి ఇంగ్లీష్ లోనే వీళ్ళు స్టార్టింగ్ నుంచి వెళ్తున్నారండి. అయితే నిజంగా పాస్టర్ గారితో అంటే నాకు మెసేజెస్ అవి మెయిల్ వస్తూ ఉంటుంది, ఫేస్బుక్ లో వస్తూ ఉంటాయి. ఒకరోజు సడన్ గా నేను ఇది చూసాను సండే స్కూల్, చూస్తే పిల్లలు చెప్తే నానమ్మ ఆల్రెడీ మేము వెళ్తున్నాము, అయితే మధ్యలో కొంచెం బ్రేక్ అయిందంటే నేను మళ్ళీ అన్నాను మళ్ళీ జాయిన్ అయిపోండమ్మా చాలా మంచిది అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారనమాట అండి. 1 మంత్ 20 డేస్ అంతా బ్రేక్ అయ్యారండి, తర్వాత మళ్ళీ జాయిన్ అయిపోయారు.
చాలా పెద్ద అమ్మ అయితే మీరు ఏది చెప్తే అది ఇమీడియట్ గా క్లాస్ అయిపోయిన వెంటనే ఆ హోంవర్క్ చేసేయాలండి. ఏం పెట్టినా వెయిట్ ఐ లీట్ లెటర్ అంటది అంతే. చాలా ఫస్ట్ మంచి మంచి స్టోరీస్ కానీ తను తను అన్ని చేసేసుకుంటదండి శ్రేష్ఠ అయితేను. తన బైబిల్ చదివే విషయంలో కూడా ఒక టైం టేబుల్ లాగా మార్నింగ్ లేచి తన బైబిల్ చదువుకొని ప్రేయర్ రిక్వెస్ట్ అంటే తన ప్రేయర్ ఏమేం చేసుకోవాలో ముందు నోట్ రాసుకుంటది అండి పాయింట్స్. ఆ పాయింట్స్ మీద తను డైలీ ప్రేయర్ శ్యామలక్క మీ మీ నీల్ డౌన్ ప్రేయర్ మాత్రం బాగా అనమాట. నీల్ డౌన్ చేయలేవు వచ్చి మా మీద కూర్చుంటది శాతన్ వచ్చి కూర్చున్నాడు అంటది. మీరు చూపించారు కదా నీల్ డౌన్ చేయలేక నేను వేరే లాక్ వేస్తే తను అంటదండి నువ్వే సాధన కూర్చుంటది నానమ్మాట. అయ్యయ్యో మీరు చెప్పారు అట్లా గరబాట ఫైటింగ్ గారి ప్రేయర్స్ ఇక నా నిర్మలక్కదైతే ఏమేమి ఆ రోజు డ్రెస్ కాన్సెప్ట్ చూస్తారన్నమాట మమ్మీ. నేను కూడా ఏంటంటే నాకు యాంగ్జైటీ ఈ రోజు నిమ్మి అంటే ఏమేసింది నాన్న ఈ రోజు ఏంటి డ్రెస్ కాస్ట్యూమ్ అని చెప్పానని స్టోరీ ఏమో మన ముందు అడిగేవాళ్ళం అనమాట మేము ఏం చేశారు నాన్న అని ఫస్ట్ చూసేవారు మమ్మీది కూడా నిమ్మి అంటే వచ్చింది రాదుకొచ్చింది రా చాలా అంటే చాలా అండి అసలు ఎన్ని చెప్పినా తక్కువ ఇక ఉద్యోగాలు ఎలా ఉన్నా ఇది దేవుని పని చేస్తున్నారంటే అది మన ఫ్యామిలీస్ కి నిజంగా మీ ఫ్యామిలీస్ కి సాక్రిఫైస్ చేస్తున్నందుకు దేవుడు ఎన్నో దీవెనలు ఇస్తారు నిజంగా. ఇంత టాలెంట్ శాలేమయ్య గారు నేను ఇంకా యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు వచ్చారు ఆయన వీళ్ళ డాడీ చిన్నోడు ఆ టైంలో తెలుగు టైప్ చేయడం అనేది మా పెద్దబాబు ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ హాలిడేస్కి వస్తే అప్పుడు పాస్టర్ గారు వచ్చారు తెలుగు టైపింగ్ ఫస్ట్ నేర్పించారు ఇక్కడ అందరికీ నేర్పించి వెళ్ళారు అదే ఇప్పటికి ఇక్కడ అందరికి కూడా స్టార్ట్ చేసింది పాస్టర్ గారేనండి. అప్పటికి ఇంకా మేము సేవలకు కూడా రాలేదు మా దేవుని కృపల్ల దేవుడు పిలిచాడు మమ్మల్ని కూడా ఇంకా మేము పరిచర్యలో ఉన్నామండి. పాస్టర్ గారి గురించి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం ప్రేయర్ చేస్తాం మీ అందరి కోసం ప్రేయర్ చేస్తున్నాం మా అందరి కొరకు ప్రేయర్ చేయండి మీ వర్క్ మీరు దేవునిలో చేసే పని నిజంగా ఎంతో మంది పిల్లలు నిజంగా ఇవా ఈ లాక్డౌన్ లోనే కాకుండా అల్లరి చిల్లరగా ఈ నెట్టకు అలవాటు పడిపోయి పిల్లలు చెడిపోయే టైంలో మీరు పట్టుకున్నారు పిల్లలు మంచి దారిలో పెట్టడానికి నిజంగా అది చాలా చాలా మంచి విషయం. ఎన్నో పేరెంట్స్ చెప్పే విట్నెస్ వింటుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది అమ్మా. చాలా వందనాలు అండి మీకు. గ్రీటింగ్ అండి. వీడియో తీసి పెట్టండి. సూపర్ చాలా బాగుంది నాన్న. వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న. థాంక్ యూ నాన్న. వావ్ షారూన్ చాలా రోజుల తర్వాత జాయిన్ అవడము చాలా రోజులు అయింది. లాక్డౌన్ లో మీరు పిల్లల్ని బాగా ఎంగేజ్ చేసినారు చూసినారంటే విబిఎస్ వచ్చి నేను మామూలుగా వచ్చి 2 weeks కానీ 10 days కానీ చూసాను. కానీ ఇంతకాలము కంటిన్యూస్ గా చేయడము డెడికేషన్ మీ వర్క్ అంతా వదులుకొని టైం దీని కోసం స్పెండ్ చేయడము అనేది వచ్చి రియలీ ఇట్స్ గ్రేట్ అండ్ అప్రిషియేట్ యూ ఆల్. ఇంకోటి ఏంటంటే మీరు ఒక ఒక గ్రూప్ గా చేస్తారు ఒక్కరు అనేది చేయకుండా అందరు కలిసి చేయడం అనేది వచ్చి మీ అందరి టైం స్పెండ్ చేయడం కోసము అనడం అనేది చాలా గొప్ప విషయము.
నేను ఎక్కడ కానీ ఇంత లాంగ్ బీబీఎస్ కానీ ఈ క్లాసులు కానీ ఎక్కడ చూడలేదు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కానీ. కాబట్టి మీరు అంతా బాగా చేస్తా అన్నారు. లేకుండా షారోన్ ఏంటంటే నాకేంటంటే ఫస్ట్ వచ్చి దేవుని దయవలదా ఇది తిరగాలి అనేది నా ఉద్దేశము. కాబట్టి మేమంతా షారోన్ కి ఎంకరేజ్ చేశాము మంచిగా నేర్చుకోవాలి చిన్నప్పటి నుంచి పేరు నేర్చుకోవాలి అని చెప్పి. మీ వాక్యాలు కానీ మీ అవన్నీ కానీ చాలా మాకు యూస్ అయినాయి. షారోన్ కి సాంగ్స్ కానీ షారోన్ సాంగ్స్ పాడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. ఇంట్లో నేను వీళ్ళు క్లాసులు అటెండ్ చేసేటప్పుడు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాడిని వినేవాడిని. కాబట్టి చాలా ఇక్కడ మాకు చెన్నైలో ఇంకోటి ఏంటంటే తెలుగు వినడం అనేది చాలా తక్కువ, తెలుగు వినడం అనేది చాలా తక్కువ. కాబట్టి తెలుగులో మళ్ళీ సాంగ్స్ షారోన్ కి తెలుగు చదవడం రాదు కానీ ఇవి తెలుసుకోవడం వచ్చి తెలుగులో సాంగ్స్ పాడడము దేవుని వాక్యాలు నేర్చుకోవడము మీతో ఇంటరాక్ట్ చేయడము అవేంతా చాలా మంచిగా ఉంది. కాబట్టి మేము చాలా ఎంకరేజ్ చేసాము. కానీ ఇంకోటి ఏంటంటే ఇది లాంగ్ క్లాస్ కాబట్టి షారాన్ని కంటిన్యూ చేయలేకుండా పోయినాము. కానీ కీబోర్డ్ క్లాస్లో నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి నేర్చుకుంటాం. మీ అందరికీ చాలా వందనాలు. యాక్చువల్గా చెప్పాలంటే ఇంత డెడికేటెడ్ పీపుల్ని నేను ఎవరిని కూడా చూడలేదు నా లైఫ్లో కానీ ఇంతవరకు ఎవరిని కానీ ఇంత డెడికేటెడ్గా చేయడము. యూత్ కానీ సిస్టర్స్ కానీ పాస్టర్ గారు కానీ ఇంత ఉత్సాహంగా చేయడం అనేది నేను ఎక్కడ కానీ చూడలేదు. బీబీఎస్ ఇటువంటి క్లాస్ కీబోర్డ్ క్లాస్ టైం అయిపోయింది. అవునా, మెసేజ్ పెట్టింది మధ్యలో అందుకే నెక్స్ట్ స్పాట్లైట్ చేశాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అంటే కొంచెం క్రాష్ అవుతున్నాయి. ఇంకా మంచి విషయం ఏంటంటే ఇప్పుడు నా జూమ్ లైసెన్స్ మీద మహర్షి గారు కూడా చేసేవాడిని. అలా అయితే ఈ పాటికి నేను ఇది క్లోజ్ చేసేయాల్సింది. కానీ మహర్షి గారు అక్కగారు ఆయనకు జూమ్ లైసెన్స్ ఇచ్చారు కాబట్టి నేను నాది యథేచ్ఛగా అన్లిమిటెడ్ గా దీన్ని నేను వాడుకుంటున్నాను. మహర్షి గారు ఆయన జూమ్ దాని మీద నేను షెడ్యూల్ చేసి ఆయనకు అప్ చెప్పేశాను అనమాట. ఇప్పుడు నేను కంగారు పడక్కర్లే, దేవుడు అదొక ఏర్పాటు చేశాడు మాకు. అదండి, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ షారోన్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ అండి. సేవకి ఏమన్నా సపోర్ట్ కావాలంటే మేము ఎప్పుడు మీ ప్రేయర్ మిలియన్ డాలర్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజకుమార్ చాలా బాగుంది, నీ పోస్ట్ బాగుంది. ఓకే నాన్న, చూసావా నా దగ్గర నీ దగ్గర ఒకటే కాకింది. ఓకే బాగుంది. ఫాస్ట్గా చూపించేస్తుంది. బాగుంది నాన్న, చక్కగా చేసా వర్క్ అంతా, సూపర్ గా ఉంది. ఓకే తనిష్క, ఎవరైనా ఉన్నారా? ఓకే, నో ప్రాబ్లం తనిష్క. నువ్వు చక్కగా ప్రతిరోజు వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో, దేవుడిని నేను ఇంకా హెచ్చిస్తాడు రాబోయే రోజులో. నేను మంచిగా సేవకురాలుగా దేవుడు చేస్తాడు. సరేనా, నీ దగ్గర ఎవరున్నారో వాళ్ళకి, ఆ పెద్దలకు మనం ఇదేంటి చూపిస్తూ ఇంటి పనుల్లో దేవుని పనుల్లో అన్నిట్లో మనం ముందుకెళ్దాం. సరేనా తనిష్క, గాడ్ బ్లెస్ యూ తనిష్క. హలో హలో తనిష్క, స్టక్ అయిపోయింది. చిన్న పిల్లలు తర్వాత జాయ్ కౌట్ వెళ్ళమ్మా, చిన్న పిల్లలు కదా. వెరీ గుడ్ నానా. ప్రిస్కిలా పర్సన్స్ ఏ షారు లేడి తమ్ముడు బ్రదర్ ప్రైస్ లాడ్ బ్రదర్ సిస్టర్ ప్రైస్ తలా. చాలా సంతోషం మిమ్మల్ని చూడడం. ఎన్నో ఎన్నో ప్రార్థనలు చేసేవాళ్ళం ఫ్యామిలీ అందరి కొరకు. దేవుని మహాకృప, చాలా నిద్రపోయాడు అయితే బాబు నాన్న. అక్క వినిపించట్లా వాయిస్?
నీ వాయిస్ వినిపించింది ఇప్పుడు ప్రజ్వల. మొట్టమొదటిగా దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ మీ అందరికి కంగ్రాచ్యులేషన్స్. 150 డేస్ దేవుని మహాకృప చేత 150 డేస్ వరకు మీరు నడిపిస్తూ వచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరు కూడా కంగ్రాచ్యులేషన్స్. మరి ఇదంతా చేయడానికి దేవుని కృప మీ అందరికి అనుగ్రహించాడు, దాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లల గురించి చెప్పాల్సి వస్తే పిల్లలు చాలా నేర్చుకుంటున్నారు. నేను మొట్టమొదటిగా శాలం అంకుల్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత మంచిగా చేస్తూ, అంటే ముందుకు నడిపిస్తూ, ఎంకరేజ్ చేస్తూ, పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ, టీంని ఎంకరేజ్ చేస్తూ బలంగా అంకుల్ వెనుక ఉండి నడిపిస్తున్నాను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నిర్మల సిస్టర్కి, శ్యామల సిస్టర్కి, ప్రజ్వల సిస్టర్కి, నిమ్మి బిన్నీ సిస్టర్కి, ఇంకా టీం అందరికి కూడా నేను హృదయపూర్వకంగా వందనాలు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది విట్నెస్ చేశారు, చాలామంది చెప్పారు, చిల్డ్రన్స్ ఆర్ వాళ్ళు ఎదుగుతున్నారు, వాక్యంలు ఎదుగుతున్నారు, ప్రార్థనలు ఎదుగుతున్నారు, ముఖ్యంగా దేవుని గురించి ఎక్కువ తెలుసుకుంటున్నారు ఈ యొక్క ఎల్డబ్ల్యూ అండ్ కేజీటీ టీం ద్వారా. అది చాలా సంతోషం అనిపిస్తుంది మాకు. పిల్లలు కూడా పడుకునే ముందు ఫ్యామిలీ ప్రేయర్లో చాలా క్వశ్చన్స్ ఇస్తారు. మార్నింగ్ చెప్పిన స్టోరీస్ గురించి, స్టోరీస్ కూడా చాలా మంచిగా శ్యామల సిస్టర్ గారు చెప్తున్నారు, చాలా మంచిగా వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా ఎక్కువగా దేవుడు ఈ యొక్క టీంని, ఈ యొక్క అంటే ఈ యొక్క మినిస్ట్రీని బహుగా వాడుకొని మరి చెప్పినట్టుగా వీళ్ళు పెద్దగా అయ్యేసి ముఖ్యంగా దేవునికి సాక్షులుగా ఉండాలనే మా యొక్క ప్రార్థన. వాళ్ళు తగిన సమయంలో వాళ్ళు రక్షణ పొంది వారు దేవునికి సాక్షులుగా ఉండాలని, దేవుని యొక్క నామాన్ని మహిమపరచబడాలని మేము ప్రార్థిస్తున్నాం. ఆ విధంగా మరి ఇందులో కూడా చాలా మంది నేర్చుకున్నట్టుగా కూడా నేను చెప్తున్నాను. సో వన్స్ అగైన్ మమ్మల్ని అంటే ఈ యొక్క గ్రూప్ లో యాడ్ చేసుకొని, పిల్లల్ని యాడ్ చేసుకొని ఇంత మంచిగా మీరు చెప్తున్నందుకు మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను, వందనాలు చెప్తున్నాను. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఐ వాంట్ టు టెల్ చదువుకు ఏదైతే సమయం ఇస్తారో దానికన్నా ఎక్కువ సమయము ఈ యొక్క ఎల్డబ్ల్యూ టీంకి, డ్రాయింగ్స్ కానీ మెమరీ వర్స్ కానీ అన్నిటికి కూడా దీనికి ఎక్కువ సమయం ఇస్తున్నారు, విచ్ ఇస్ గుడ్. చాలా మంచిది. అంటే దేవుని ఒక వాక్యంలో ఎదగాలనే మేము కోరుకుంటున్నాము. అలాంటి ఏంటిది అవకాశము మీ ద్వారా పిల్లలకు జరిగింది అనేసి మేము నమ్మచ్చు. దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ అంకుల్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సిస్టర్స్, టీమ్ ఆల్సో. చాలా శ్రమ పడి ఇదంతా చేసినందుకు కూడా వీ కెన్ సీ ద ఫ్రూట్ ఫ్రమ్ ద చిల్డ్రన్స్. థ్యాంక్ యూ. నిజంగా మంచి మాటలు చెప్పి, పిల్లలు మాత్రం వాళ్ళు చెప్తా ఉంటే రన్నింగ్ నోట్స్ రాసుకుంటారు. ఒకరోజు నిజంగా రన్నింగ్ నోట్స్ రాస్తుందా, అక్కడక్కడ రాస్తుందా ఏంటంటే చెక్ చేయడానికి పెద్ద పాపను అడిగాం మేము. అడిగితే మొత్తం లెసన్ చెప్పేసి నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. తను రాయడం కూడా, తన వర్క్ బుక్ కూడా చాలా ఫ్లవర్స్ తోటి ఉంటుంది ఆ బుక్, దాంట్లో చక్కగా రాసుకుంటుంది, వర్క్ చేస్తుంది. ఇద్దరు చెప్తారు, ఇద్దరు వర్క్ చూపిస్తారు, మధ్యలో చిన్నోడు శాలం కూడా మెమరీ వస్తే చెప్తాడు మాకు. అప్పుడప్పుడు ఖచ్చితంగా మేము పిలుస్తూ ఉంటాం. నిజంగా పిల్లలు చాలా చాలా బాగా యాక్టివ్ గా ఉంటారు అన్ని విషయాల్లో. మీ ప్రేయర్ సపోర్ట్ మాకు కూడా కావాలి. పిల్లలందరూ మంచిగా దేవం లేదు కానీ థ్యాంక్ యూ బ్రదర్, మంచి థ్యాంక్స్ ఫర్ ద సాంగ్స్ ఆల్సో. చాలా మంచిగా సాంగ్స్ అండ్ మ్యూజిక్ అంతా చాలా వాక్యానుసారంగా మంచిగా నేర్పిస్తున్నది పిల్లలు. సాంగ్స్ వచ్చేసరికి వాళ్ళ ఒక ఎక్సైట్మెంట్ డిఫరెంట్ ఉంటది, హ్యాపీగా. అవన్నీ తాతపూడి గారు రాజేష్ గారు ఈ రోజు 150 డేస్ కి సంబంధించి పాట కూడా ఆయనే రాశారు, చూపించారు, ప్లే చేశారు. చాలా సంతోషం బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు గాడ్ బ్లెస్ యు ప్రిస్కిల, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు. ఓకే, నెక్స్ట్ నానా.
సిస్టర్ ప్రైజ్ చాలా సంతోషం. Praise the Lord. Praise the Lord. Wow. Hi. Wow, great. Bread day di meet ed sir atlo rendittlo edi meet edi bread day. ప్రవీణ్ గారు ప్రైజ్ లార్డ్ చాలా సంతోషం. బ్రదర్ నేను ఇప్పుడే బయట నుంచి వచ్చాను, మధ్యలో కొంచెం ఫాలో అయ్యాను. చాలా సంతోషం బ్రదర్, నిజంగా దేవుడు మీకు ఇచ్చిన భారము, మీరు చేస్తున్న ప్రయాస, పిల్లల్లో మీరు కలిగిస్తున్న ఆత్మీయమైన అభిలాష, నిజంగా వాళ్ళ చిన్న వయసులోనే మా పాప వాళ్ళైతే నిజంగా ఈ సండే స్కూల్ కట్టిన వాడని బట్టి అప్పోలు కూడా టీం అంతా కూడా లివింగ్ మన టీం అంతా చాలా ప్రయాసపడుతున్నారు. రెండోది చెప్తున్నారు ఆ రూత్ గురించి, సండే స్కూల్ టీచర్ అవుతుంది టీచర్ అవుతుందని. నిజంగానే అవి ఈ సండే స్కూల్లో నేర్చుకున్న పాటలన్నీ కూడా మా చర్చికి వెళ్ళి పల్లెటూరులో కూడా వెళ్ళి నేర్పించేస్తుంది. నేను మీకు ఆ వీడియోస్ పంపిస్తాను. వాళ్ళు మళ్ళా ఒక 3-4 వీక్స్ తర్వాత కూడా అందులో వాళ్ళు మళ్ళీ ట్రైబల్స్, సో అలానే ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళి మేము సేవ చేస్తుంటే వాళ్ళ పిల్లలకి నేర్పిస్తుంటే వాళ్ళు నేర్చేసుకుని పాడుతున్నారు పాటలు మన తండ్రి స్కూల్ పాటలన్నీ. హల్లెలూయా. కాబట్టి ఇది వైజాగ్ నుంచి నాయుడుపేటే కాదు, ఇంకా మా ఆరుమల ప్రాంతం కూడా వెళ్ళిపోయింది. హల్లెలూయా. కాబట్టి మీ ప్రయాస నిజంగా ఎంతో పేషెన్సీ గా మీరు చేస్తున్న రిపోర్ట్, సో నిజంగా మా టీం కూడా మా కుటుంబం తరఫున మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. వందనాలు, థ్యాంక్ యూ. పిల్లల్లో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ కూడా లాస్ట్ టైం నేను 100 డేస్ అప్పుడు కూడా షేర్ చేస్తూ వచ్చాను. ఈ మధ్యలో మాకు ఒక 10 డేస్ నెట్ లేదు, మీకంటే మేము బాధపడ్డా ఎక్కువ. మీరే బాధపడ్డా? మీకంటే మేము ఎక్కువ బాధపడ్డాం. జో ముఖ్యంగా మాకు జాయ్ కనపడపోతే, రూత్ కనపడపోతే బాధగా ఉంటుంది మాకు. నిజంగా మాకు ఆ నెట్ లేని టైంలో మా ఫ్యామిలీలో మేము ఎంతో చాలా ఫీల్ అవుతా వచ్చాం. మా మిసెస్ కానీ పిల్లలు కానీ డాడీ సండే స్కూల్, డాడీ సండే స్కూల్ అంటూ. సో నెట్ తోడు కూడా మేము ఎన్నిసార్లు వాళ్ళని ట్రై అప్ చేస్తూ వచ్చాము. మళ్ళీ మేము అంటే ఏదో కోల్పోయినాము, ప్రతిరోజు డైలీ యాక్టివిటీస్ లో ఏదో నేర్చుకోలేకపోయామే అని చెప్పని చాలా ఫీల్ అవుతా వచ్చాం మేము. సో మా లైఫ్ లో వన్ ఆఫ్ ద పార్ట్ లాగా అయిపోయింది ఇది. రెండోది మా చర్చిలో నేను అందరికి చెప్తున్న ఒక సాక్ష్యం కూడా, మన పిల్లల్ని టైం ఇచ్చించండి. అవతల వాళ్ళు ఎంతో ప్రయాసతో వాళ్ళు మనకి ఇస్తున్నారు అవకాశాన్ని మంచి ప్లాట్ఫామ్ లో. మనం కూర్చోబెట్టడమే మన పని, అలా మనం కూర్చోబెట్టడం ద్వారా మన పిల్లలు కూడా ఎంతో ట్రాన్స్ఫార్మ్ అవుతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా పిల్లలే. మీరు చూడండి, ఒకప్పుడు చర్చికి వస్తే మా పిల్లలు జాయి బాగా అలర్ట్ చేసేవాడు, అసలు కూర్చునేవాడు కాదు చర్చిలో, ఇటు పరిగిస్తూ అటు పరిగిస్తూ యాజ్ లైక్ అందరి పిల్లలాగా ఉండేవాడు. సో ఇప్పుడు ఈ సండే స్కూల్ కట్టిన తర్వాత ఎంత చక్కగా మా వాడు చర్చిలో కూర్చుంటాడంటే అసలు పైకి లేడు. ఆ రూత్ అయితే ఎంత మంచిగా పాట పాడుతుందో, కుల్పీడి దగ్గరకు వచ్చి మైక్ ఇస్తే పాట పాడేస్తుందని మీకు అంతమంది పంపించాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి పాప పాడిన వీడియోస్. అవునండి, అది కేవలం ఈ సండే స్కూల్లో కూర్చోడాన్ని బట్టే ఆ పిల్లల్లో ఆ పరివర్తన, ఆ మార్పు ఖచ్చితంగా వచ్చిందని చెప్పడానికి ఏమాత్రం సందేహించను. ఎందుకంటే ఈ తర్వాత మూడో పాయింట్, ఈ లాక్డౌన్ లో చాలా ఎక్కువగా దేవునితో వాళ్ళు గడపడానికి చక్కటి మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు మీ ప్రయాస. దాని ప్రతిఫలం మా పిల్లలు మేము అనుభవిస్తా ఉన్నాం. అది మాతోనే కాకుండా మీ యొక్క ఆశని, మీ యొక్క ప్రయాసని అనేక మందికి ఫలభరితంగా ముందుకు తీసుకెళ్లాలంటే మేము కూడా ఆల్రెడీ చేసిన ప్రయత్నం. సో మిగతా పిల్లలకు కూడా మేము వారాలుగా నేర్పిస్తా ఉన్నాం ఇదే సాంగ్స్ ని, ఇదే యాక్షన్ సాంగ్స్ ని. సేమ్ మీరు ఏమి నేర్చుకున్నారో మా పిల్లలు, నేను కూడా ఏది ఫాలో అవుతున్నాను, ఈవెన్ లతా కూడా ఫాలో అవుతుంటారు డైలీ, అవే అక్కడ షేర్ చేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు బొట్టలు బొట్టలుగా మారిపోతున్నాయి. మారిపోతా ఉన్నాయి ఎగ్జాక్ట్ గా. సో అవి మళ్ళా మిగిలి సమృద్ధిగా అందరికి పంచే దినం కూడా వస్తుంది. ఆకులు చూసాను, ఆకులు
మీరు మాత్రం బాగా వాడుతున్నారు అంకుల్. చాలా శ్యాముల అక్క చాలా చాలా థ్యాంక్స్ అక్క. మీరు ఆరోగ్యం బాగాలేపైన మాత్రం చాలా ప్రయాస పడుతున్నారు పిల్లల కోసము. హాలే మాత్రం ఇవ్వద్దు సండే స్కూల్ కు మాత్రమే. ఒక్కరోజు హాలే ఇవ్వద్దు అంటారా పిల్లలకి? ఇవ్వద్దు అక్క. అంటే మీ ఆరోగ్యం లేకపోయిన మీరు ఆ హాలిడే తీసుకోవట్లేదు అక్క. ఇంకెక్కువ వర్క్ ఎక్కువ ఉంటది కదా, మాకంటే మీకు ఎక్కువ వర్క్ ఉంటది. మీరందరూ ప్రైవేట్ సపోర్ట్ చేస్తే మేము అలా అలా ముందుకెళ్ళిపోతాం, ఒకరికొకరు వెళ్ళిపోదాం. ఓకే, మా జాయ్ మరుగుత మాత్రం మాకు కనిపిస్తా ఉండాలి అంతే. ఓకే నానా, గాడ్ బ్లెస్ యు జాయ్. ఆ బ్రదర్, హలో, మీతో మాట్లాడడానికి పాస్టర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ, మురళి పాస్టర్. వాళ్ళ చర్చ్ లో వాళ్ళ పిల్లలకు కూడా అడుగుతా ఉంటారు అనమాట, సో రూత్ అండ్ జాయ్ ఇలా అవడాన్ని బట్టి అని చెప్పని. సో బ్రదర్ కూడా రెండు మాటలు మీతో జస్ట్ షేర్ చేస్తాను తన అనుభవాన్ని. అంటే మన సంధ్య స్కూల్ గురించి తెలుసు, అటెండ్ అవుతుంటారు, వాళ్ళ పిల్లలు కూడా అంతకుముందు అటెండ్ అయ్యారు స్పర్జన్ అని. ప్రైజ్ లార్డ్ సిస్టర్, బ్రదర్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్ అన్నా. చాలా సంతోషం సిస్టర్స్, మీరు చక్కటి ఈ ప్రోగ్రామ్ లో పిల్లలకు చక్కగా నేర్పించారు. మా పిల్లలు ఒక్కసారి మాత్రమే అటెండ్ అయ్యారు, సో నేను అందుబాటు లేకుండా ఫోన్ నా దగ్గర ఉండటం, నేను బయట వెళ్ళటం ఇలాంటి జరిగేవి. సో వీళ్ళ గురించి మాత్రం ఒక రెండు మాటలు చెప్తాను. మన రూతు జోసఫ్ మాత్రం చక్కగా మన చర్చిలో చక్కగా నేర్పిస్తున్నారు, ట్రైబల్స్ దగ్గర కానీ అన్ని చోట్ల కానీ. ఇదంతా కూడా మీ కృషి, మీ ప్రార్థన, మీ ప్రయాస. సో నేను దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను, ద సేమ్ టైం మీ ప్రయాసకు కూడా థాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, సిస్టర్ సార్. థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. చాలా సంతోషం, గాడ్ బ్లెస్ యూ, జాయ్, బై బై, బై అక్క, బై, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ రూత్, సూపర్. మీ హోంవర్క్ కూడా చాలా బాగుంది, వెరీ గుడ్. సో మా హీరో ఎంతక్క తయారయ్యాడు మరి, మా హీరో. ఓకే, రూత్ కూడా చాలా బాగుంది, సూపర్. ఎంత సీరియస్ గా చెప్తున్నా, నవ్వుతూ చెప్పొచ్చు కదా ఒకసారి, బాయ్. ఉన్నారక్క సన్నీ, సోనీ. హాయ్ సన్నీ. రాజశంకులు చూస్తున్నట్టే ఉంది నాకైతే. హలో, వినిపిస్తుంది అక్క? వినిపిస్తుంది అన్న, వినిపిస్తుంది. హలో, హలో అక్క,
బాబాయ్ చెప్పండి పిల్లలు ఎలా ఇన్వాల్వ్ అవుతారు. వాయిస్ కట్ అవుతుంది అక్క. వినబడుతుందా బాబాయ్? వినపడుతుంది కట్ అవుతుంది కదా. నేను చూస్తే మాత్రం మిన్నేం చూస్తున్నట్టే ఉంటారు మాకు ఎప్పుడు. మిన్ని నువ్వు రాకపోయినా సోని చూస్తే అలా ఫీల్ అయిపోయా. సిస్టర్ నేను రాజేష్ అన్న వాళ్ళ బ్రదర్ ని. అలానే ఉన్నారు బ్రదర్. మాది కాకినాడ. ప్రింట్ ఇద్దరు కూడా ప్రింట్ చెప్పండి బ్రదర్. సో మా బాబు సన్నీ సోని ఫస్ట్ నుంచి కూడా జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత మధ్యలో మాకు వైఫై లేక ఇంటర్నెట్ లేక కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి మధ్యలో కొన్ని రోజులు క్లాస్ అటెండ్ కాలేకపోయారు. తర్వాత మళ్ళా తర్వాత జాయిన్ అప్పటి నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు కూడా క్లాస్ అటెండ్ అవుతానే ఉంటారు. మా పాప అయితే నేను డ్యూటీ నుంచి వచ్చేసరికి ఫస్ట్ హోంవర్క్ చేసి డాడీ చూపిస్తా ఉంటది. తర్వాత చాలా ఎక్కువ తను మంచి బొమ్మలు కూడా వేస్తా ఉంటది. మంచి ఆర్టిస్ట్ మా నాన్నగారు డ్రాయింగ్ టీచరు. ఆయన అలవాటు మా పాపకు వచ్చినట్టున్నాను. నేను బొమ్మలు చిన్న చిన్నగా వేస్తుంది. తర్వాత దేవుళ్ళ పిల్లలు బాగా ఎదుగుతారన్న ఆనందం మాకుందండి. చాలా సంతోషం కదమ్మా. నిజంగా ఇంట్లో హెల్ప్ఫుల్ గా అన్ని అన్ని విషయాల్లో బాగున్నారా జోష్ గా? ఓకే, మీకు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయా? అన్ని చాలా స్లో, చాలా సైలెంట్ గా ఉంటాడు. ఇవిడైతే చాలా స్పీడ్. ఇందాక నుంచి 3 గంటలు తినేస్తుంది పట్టుకుని. మమ్మల్ని ఇంకా పిలవట్లేదు, మమ్మల్ని ఇంకా పిలవట్లేదు. ఏమో సోని అసలు మాట్లాడినట్టే కనిపించదు. అట్లా ఉంటది మామూలుగా. ఇంకా కొంచెం సన్ని ఎప్పుడన్నా మాట్లాడతాడేమో గానీ సోని మాట్లాడదు అసలు. 3 గంటల నుంచి కూర్చున్నాను, మమ్మల్ని ఇంకా పిలవట్టు. నాకైతే 3 గంటలకి వచ్చేయాలి అని చెప్పేసి అంది. నేను 4 గంటలుగాను అప్పటి నుంచి వచ్చిన తర్వాత 3 o'clock నుంచి కూర్చున్నాం, ఇంకా రాలేదు, మా పిలవలేదు, ఎప్పుడు పిలుస్తారు ఎప్పుడు పిలుస్తారు అండి. థ్యాంక్ యూ సిస్టర్, మీ మంచి మంచి వాళ్ళు చెప్తున్నారు. తర్వాత దేవుల్లో పిల్లలందరినీ కూడా పలుకుతున్నారు. మంచి పాటలు పాడారా మిన్ని మంచి పాటలు నేర్పిస్తున్నారు. ఈ పాటలన్నీ కూడా అన్నయ్య పాటలు మీరు మొత్తం ప్రపంచాన్ని అందరికీ పరిచయం చేస్తున్నారు ద్వారా దేవుని మహింపరచబడుతుంది. తర్వాత పిల్లలు ఇంకా ఈ విధంగా ఎదగడానికి మంచి అవకాశం, ఈ మంచి ప్లాట్ఫామ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం బ్రదర్. మా అందరి కొరకు మీరు ప్రేయర్ చేయండి, టీమ్ అంతటి కొరకు. సోనీ సన్నీ మీరు ఇంకా ఇంకా మంచిగా దేవుళ్ళు ఒక రోజు మిన్ని యొక్క ప్లేస్ నువ్వు కూడా కనిపించాలి. చెప్పు మీరిద్దరు కూడా అన్న అక్కడ అన్నా చెల్లెలు ఎలా పనిచేస్తున్నారు, మీ ఇక్కడ కూడా ఈ అన్నా చెల్లెలు ఎలా పనిచేయాలి? అక్కొక్క పాట ఇక్కడ చెల్లెలకు పాట, అక్కొక పాట చెల్లెలకు పాట, సరేనా? గాడ్ బ్లెస్ యు నానా. ప్రైజ్ ది లార్డ్. ప్రజ్వల సిస్టర్ మంచి మానిటరింగ్ చేస్తున్నారు. తర్వాత ఇంకో సిస్టర్ ఏం పేరు, నిర్మల సిస్టర్, శ్యామ్ సిస్టర్, నిజంగా మీరు ఎఫర్ట్స్ పిల్లల మీద పెడుతున్నారు. చాలా హ్యాట్స్ ఆఫ్ మీకు. పాస్టర్ గారు నిజంగా ఈయనంతటికి మెయిన్ పిల్లర్ పాస్టర్ గారు. కళ్యాణ్ గారు 200 వందనాలు. థ్యాంక్ యూ. ఈ మధ్యలో నువ్వు కనిపించలేదు అక్క. మాకు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చేసాయి, సరేనా? ఎవరున్నారు నీ దగ్గర అక్క? నేను శ్రేష్ట సమిత వాళ్ళ మదర్ నే మాట్లాడుతున్నా. అది అది కూడా నా పాపే అక్క వాళ్ళ పిల్ల. చెప్పండి. నేను శ్రేష్ట సమిత వాళ్ళ. అది కూడా నా కూతురే అంటే కదా. కనిపిస్తున్నారు మీరు, చెప్పండి అక్క. నేను రంచిత వాళ్ళ
పిన్నిని అంటే యాక్చువల్ గా వాళ్ళ మదర్ లేరు ఇప్పుడు అక్కడ ఇంకా అందుకనే పిన్ని నువ్వే మాట్లాడేసి అని అంది చెప్పండి క్లాసులు కూడా ఆపేసేసి ఆన్లైన్ క్లాసులు పబ్బాకి దీని మీద కూర్చుంటుందంట స్కూల్ హోంవర్క్ చేయాలని క్లాస్ అని చెప్పని ఆగిందంట మళ్ళీ కంటిన్యూ అవుతాను నేను క్లాస్ ఏమైంది క్లాస్ ఏం చెప్పారు అని చెప్పారు ఇలా ఫోన్ చేస్తుంది సాయంత్రం పూట మాట్లాడుతుంటారు ఏమేమి చెప్పుకున్నారు ఏంటి అని అంటే చాలా ఇష్టం అక్క అది ఇంకొకరు ఏమన్నా కూడా మరి పంపిస్తానని అక్కడ విజయవాడ నుంచి ఇంకొకరు ఒకళ్ళు జాయిన్ చేయిస్తానని చెప్పింది అనమాట నాతో అదక్క అంతే ఎక్కడ ఉన్నా గానీ దేవుని పని ఫస్ట్ అనమాట పిల్లలు ఏదేమైనా ఈ స్టడీస్ ఉండాలి ఆ స్టడీస్ కూడా మనకు ఉండాలి కదా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి పిల్లలు వాళ్ళ అమ్మమ్మ కూడా అమ్మ అంటే లేదు ముందు ఇది కంప్లీట్ చేయాలి నేను అంటదంట అదక్క థ్యాంక్యూ అక్క ప్రేస్ చేద్దాం అందరం కూడా దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తారు మనకి రిషితా గాడ్ బ్లెస్ యూ ఎక్కడ ఉంది ఇక్కడ రిషితా బ్లెస్ గాడ్ బ్లెస్ యూ నానా నువ్వేం టెన్షన్ అవ్వకు అవి ఇవి అన్ని బ్యాలెన్స్ చేసుకో చక్కగా దేవుడు నిన్ను ఇంకా దీవిస్తాడు రాబోయే రోజుల్లో సరేనా నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చేసాయి హోంవర్క్ చేయకపోయినా పర్లే నువ్వు మెమరీ వర్క్స్ రాసుకో అంతే నువ్వు అంత టెన్షన్ పడిపోతు ఓకే నానా గాడ్ బ్లెస్ యూ హాయ్ స్థుతి ప్రైజ్ ద లార్డ్ నీ వాయిస్ వినిపించట్లేదు నానా ప్రైజ్ ద లార్డ్ అక్క ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి ఏం చేసావు నీ హోంవర్క్ వెరీ గుడ్ చాలా బాగుంది మ్యాచింగ్ మ్యాచింగ్ నీకు ఓ గుంపులు గుంపులు బాగుంది నానా చాలా చాలా బాగుంది వెరీ గుడ్ ఓకే ఏం సంగతి చెప్పాలి నువ్వే ఉన్నావా ఇంకెవరు ఉన్నారు అక్కడ చాలా హ్యాపీగా ఉంది సిస్టర్ తను బాగా నేర్చుకుంటుంది సండే స్కూల్ ది మేము చాలా లేట్ గా జాయిన్ అయ్యాము యాక్చువల్ గా 130 డేస్ జాయిన్ అయ్యాము చాలా మిస్ అయ్యాం అనిపించింది హాలిడేస్ లో మేలో ఒక్కసారి లింక్ పంపించారు సిస్టర్ ఇంజనీర్ల వాళ్ళ పిల్లి అయితే హాలిడేస్ లో ఉన్నాము ఊర్లో ఉన్నాము సరిగ్గా జాయిన్ అవ్వలేదు మేము అనుకున్నాం 1 week ఉంటది విబిఎస్ అంటే జనరల్ గా 1 week ఉంటది కదా అనుకున్నాము మళ్ళీ మాధవి సిస్టర్ నే ఒకసారి గుర్తు చేశారు మళ్ళీ పంపించారు ఇట్లా ప్రతిరోజు స్టేటస్ పెడుతుంటే చూసి బాగున్నాయి సిస్టర్ మీరు ఎక్కడ నుంచి పెడుతున్నారు నాకు పంపించండి అంటే అప్పుడు చెప్పారన్న ఇట్లా ఇంకా నడుస్తుంది మీరు స్తుతిని జాయిన్ చేయండి తను తొందరగా గ్రాబ్ చేసుకుంటది అని చెప్పారు సరేనా అలానే డౌట్ గానే జాయిన్ అయ్యాను ఇందులో కానీ ఆ రోజు నేను ప్రజ్వల సిస్టర్ కూడా నేను మెసేజ్ పెట్టాను కోపం అవుతుందా స్తుతి పర్వాలేదు అంటారా కంటిన్యూ చేయమంటారా అంటే బాగా ఎంకరేజ్ చేశారు ప్రజ్వల గారు మాకు ఏంటి ఏం పర్వాలేదండి మీరు కంటిన్యూ చేయండి అన్నారు చాలా ఇంకప్పటి నుంచి స్థుతిని జాయిన్ చేసాము తను ఇంట్రెస్టింగ్ గా చేసుకుంటుంది మార్నింగ్ ఏమో ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి ఈవినింగ్ సండే స్కూల్ అన్నమాట ఆన్లైన్ క్లాసెస్ అన్నా నేను లేకపోతే మార్చేసి గేమ్స్ పెడదేంటి రైమ్స్ పెట్టుకుని చూసుకుంటది కానీ సండే స్కూల్ మాత్రము అస్సలు మిస్ చేయదు నేను లేకపోయినా చెక్ చేసినా చెక్ చేయకపోయినా తనే గుర్తు చేసుకొని లాగిన్ అయ్యి వింటూ ఉంటుంది అన్ని చేస్తూ ఉంటుంది నేను హెల్ప్ చేస్తూ ఉంటాను ఇంకా డౌట్స్ మీరు అడిగి మీరు చెప్పే ప్రతి స్టోరీకి తర్వాత నన్ను అడుగుతుంది డౌట్ అడుగుతుంది అనమాట ఇంకా ఇది ఎట్లా అది ఎట్లా అని చెప్పేసి మళ్ళీ అడుగుతుంది నన్ను తెలుసుకుంటది తన కోసం మళ్ళీ నేను మీరు నైట్ అప్లోడ్ చేసింది నైట్ కూర్చొని చదువుకొని కానీ నాకు చిన్న బాబు ఉన్నాడు అనమాట 22 months బాబుకి తనతో నాకు పెద్దగా తిని చూసుకోవడం కష్టమైనా గానీ ఇంకా తన కోసమని నైట్ కూర్చొని మీరు ఆన్లైన్ లో యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది అంతా మళ్ళీ నేను చూసుకొని స్టోరీని మళ్ళీ దానికి డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటాను
చాలా అనిపిస్తుంది నేర్చుకుంటది. ఇప్పుడు నాకైతే నిజంగా ఒకటి హ్యాపీ ఏంటి అంటే ఇంట్లో నాకు పనికి హెల్ప్ చేస్తుంది. ఓడవం అంటే ఓడవడం అట్లాంటి ఇంతకు ముందు అయితే నేను ఏమన్నా సర్వెంట్ గర్ల్ నాను నాకు పని ఎందుకు చెప్తున్నావు అనేది. అయ్యో కానీ ఇప్పుడు మాత్రం చాలా హెల్ప్ చేస్తుంది. నీట్ గా తన బొమ్మలు అన్ని సర్దుకుంటుంది. వాళ్ళ తమ్ముడితో కూడా అవి ఇవి ఆడిపిస్తుంది. స్టోరీస్ వింటుంది, బైబిల్ చదువుతుంది, ప్రేయర్ చేసుకుంటుంది. మళ్ళీ ఒకవేళ ఏమని చూపిస్తావు ఇలా చూపించాల్సి వస్తుందేమో అని చెప్పేసి ముందైనా సరే కూర్చొని బైబిల్ చదువుతుంది. ఎస్ వచ్చేటప్పటికి టైం అవుతుంది కదా ఒక్కోసారి, ఈ లోపల కూడా కూర్చొని బైబిల్ చదివేస్తుంది. ఎప్పుడన్నా మిస్ అయితే బైబిల్ చదివి ప్రేయర్ చేసుకుని అట్లా రెడీగా ఉంటది. చాలా చాలా ఇంప్రూవ్ అయింది, మాట వింటుంది, అల్లరి కొంచెం తగ్గింది, ఇంకా బాగా తగ్గాలి. నేను అల్లరి చేస్తున్నాను అని చెప్పొద్దు అని చెప్పింది. చాలా హ్యాపీ. మా హస్బెండ్ కూడా సండే స్కూల్ టీచర్. ఒక నిమిషం, మా హస్బెండ్ ఎలా అంటే బహుశా అన్న వీడియో ఆన్ లో లేరు. మా మమ్మీ ఫస్ట్ జీవజలములు పాట పాడింది మమ్మీయే, మమ్మీతో పాటు శ్యామ్ కుమార్ గారు జీవజలములు అని ఓల్డ్ సాంగ్ పాడింది మమ్మీ హై స్కేల్లో. మమ్మీ పేరు ప్రిస్కిల్లా. తర్వాత నా పేరు స్పర్జన్. అందులో ఆల్రెడీ ఒక అబ్బాయి చార్లెస్ స్పర్జన్ కూడా కనపడుతుంది. యాక్చువల్గా మిమ్మల్ని అందరినీ ప్రతిరోజు నేను కూడా చాలా నాకు ఒక పిచ్చి మామూలు పాటలో పిచ్చి సండే స్కూల్ అంటే ఇంకా పిచ్చి. సో ఆ పిచ్చిలో భాగంగా ప్రతి పాటను చూస్తూ ఉంటాం, ప్రతి లెసన్ చూస్తూ ఉంటాం. ఆగస్ట్ 15th పర్టికులర్ గా వాచ్ చేసాను టైం తీసుకుని. అట్ ద సేమ్ టైమ్ ఇంకొకటి ఏంటంటే సాంగ్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను సండే స్కూల్వి, మీరందరూ చేస్తుంటే ఎంతో హ్యాపీగా ఉంది. స్పెషల్ థ్యాంక్స్ టు ప్రజ్వల, తర్వాత శశి నిర్మల గారు. ప్రతి ఇలా కూడా ప్రార్థన చేస్తుంటారు కదా చేతులు జోడించి, నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. అన్న ఒకసారి మళ్ళీ చెప్పండి, శాలమంకులు వచ్చారు. అన్న నేను అన్న అండమే నాకు ఇష్టం, ఎందుకంటే మా మామయ్య ని డేవిడ్ బ్రెయినార్డ్ గారిని కూడా అన్నయ్య అంటాను. మామయ్య వెరీ వెరీ క్లోజ్ అని దర్శన్ గురించి చెప్పారు, మీ గురించి చెప్పారు. మమ్మీ జీవ జలములో ఫస్ట్ సాంగ్ మమ్మీ పాడిందంట, జీవ జలములు మా మమ్మీ. స్తుతి వాళ్ళ నానమ్మ బిలాంగ్స్ టు జీవ జలములు అసోసియేట్ అన్నమాట. స్తుతి వాళ్ళ నానమ్మ. నేను కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశాను, బట్ ఇది కల్పన గారు చక్కగా ప్రార్థనలు అన్ని ఎవ్రీ టైమ్ లో ప్రేయర్ చేయించడం. తర్వాత నిర్మల సిస్టర్ శ్యామల గారు, భలే ఇట్ వాస్ వెరీ యూనో అంత ఎంత జాయ్గా ఉంటది మీతోటి ఈ టైం అంతా చూడడం. దో మనకి పార్టిసిపెంట్స్ కొంచెం తగ్గిపోతున్నారు. ఆ కీబోర్డ్ క్లాస్, గిటార్ క్లాస్, కీబోర్డ్ క్లాస్ స్టార్ట్ అయిపోయిందండి. ఈ స్టూడెంట్స్ చాలా మంది కీబోర్డ్ స్టూడెంట్స్ కూడా. ఆ డాక్టర్ మహర్షి గారు 6-7 అది అనమాట, ఆల్రెడీ దానికి వెళ్ళిపోయారు చాలా మంది. కానీ చాలా ఎంకరేజ్మెంట్ ఉంది, చాలా బాగుంది పాటలు ఇవన్నీ కూడా. తర్వాత బైబిల్లో ఉన్న అతి చిన్న పేరు ఏంటి అని అడుగుదాం. ఒకసారి అడుగు నువ్వు అడుగు నువ్వు అని అంటా ఉంటాను. ఒకే లెటర్తో తెలుగులో, రెండు అక్షరాలతో ఇంగ్లీష్ లో, తర్వాత బైబిల్లో ఉన్న పెద్ద పేరు ఏంటి ఇలాంటివన్నీ అడుగు, నువ్వు కూడా చెప్పు, ఏ టు జీ వర్సెస్ చెప్పు అని చెప్తా ఉంటాను. ఇట్ వాస్ సో ఎంకరేజింగ్, చాలా బాగుంది. ఫస్ట్ నేను ఎందుకులే నువ్వు మాట్లాడేసే అని చెప్పాను తన్ని, కానీ అన్నతోటి అందరూ మాట్లాడుతుంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అందుకని పాప పేరు కూడా స్తుతి అని పెట్టడంలో ఎక్కువ పాటలు పాడాలని అదంతా ఉద్దేశం. చాలా అద్భుతమైన దర్శనం అండి, ఆ పేరులోనే దర్శనం ఉంది. ఇంకొక మాట, ఇంకొక ఎంకరేజింగ్ వర్డ్ ఏంటంటే, చూసిన 5 రోజుల్లో 6 రోజుల్లో నాకు ఒక థాట్ వచ్చింది. ఇంతమంది పిల్లలకి మనం కేవలం కొన్ని సమోసాలు చూసాను, సమోసాలు చాలా టేస్ట్ గా ఉన్నాయి ఇప్పటి వరకే, అవి వర్చువల్ సమోసాలు అన్నమాట. అవి ఇలాంటివన్నీ చూసాక భలే ఉంది ఎంకరేజ్మెంట్ అని అనిపించి, దగ్గరలో ఉన్న వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్, మేము హైదరాబాద్ లో ఉంటాం. సో ఇక్కడ ఉన్న కొంతమందికి మనం ఏమన్నా నేను ఏదైనా స్పాన్సర్ చేస్తే బాగుంటదని దాని ప్రేయర్ లో కూడా పెట్టాను. ఇంతమంది పిల్లలు చేస్తున్నారని అది నాకు అంత సంతోషం అనిపించింది. నేను తప్పకుండా
బై ఎండ్ ఆఫ్ ద సండే స్కూల్స్ ఇవి ఎప్పటి వరకు కొనసాగిస్తామో ఆ రోజు లోపల ఎట్లయినా సరే కొంతమందికి స్పాన్సర్ చేయాలి త్రూ అమెజాన్ కానీ ఎట్లయినా ఏదో ఒక యాప్ ద్వారా చేస్తే బాగుంటుంది పిల్లలకి ఎంకరేజ్ గా ఉంటుంది అనేసి ఇందాక మాట్లాడినప్పుడు కూడా చాలా సంతోషం అనిపించింది ఏంటంటే ఫ్యూచర్ వాళ్ళని ఇక్కడ చూస్తున్నాం అమ్మమ్మలు తాతయ్యలు నాన్నమ్మలు అని మరి వీ లాస్ట్ పవర్ పవర్ మిస్ అయ్యాం గానీ చాలా థ్యాంక్స్ అన్న చాలా హ్యాపీ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ కొరకు ఇంకా వెయిట్ చేస్తుంది సో మామయ్య మీకు బాగా తెలుసు తర్వాత సిస్టర్ కూడా మాకు మాధవి శామ్యుల్ గారు మమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయడం మరలా తిరిగి చాలా సంతోషం అనిపించింది విఆర్ సో హ్యాపీ ఈ ఫీడ్బ్యాక్ గురించి సుమారు 3 గంటల నుండి 2:30 నుంచి మొదలు పెట్టాం 6:30 దాకా వెయిట్ చేస్తూనే ఉన్నాం ఏ దశలు మార్చాలా ఎట్లా ఉంచాలా హెయిర్ బ్యాండ్ ఏం మార్చాలా ఇవన్నీ నేనే చేయాలి బ్యాక్గ్రౌండ్ అంతా ప్రత్యేకంగా నిర్మల సిస్టర్ చాలా చక్కగా అందరికి ఎన్నో యాక్షన్ సాంగ్స్ పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేస్తున్నారు ఇది నిజంగా రియల్ గా మీకు అందరికి హ్యాట్స్ ఆఫ్ అట్ ద సేమ్ టైమ్ విఆర్ ప్రేయింగ్ ఫర్ యూ దేవుడు మన ప్రతి కుటుంబాన్ని అత్యధికంగా దీవించును గాక ఆమేన్ ఆమేన్ వండర్ఫుల్ అండి బాబు బ్రదర్ మీ పేరు ఏంటమ్మా నా పేరు స్పర్జన్ రాయ్ పాప పేరు స్థితి రాయ్ రాయ్ వండర్ఫుల్ నా సంతోషం చిన్నమామయ్య బ్రెయినర్డ్ గారు డేవిడ్ బ్రెయినర్డ్ గారు నేను కూడా కొన్ని రేడియో ప్రోగ్రామ్స్ చేస్తున్నాను వాట్సాప్ లో అట్టిట్లో వండర్ఫుల్ నాకు థ్యాంక్స్ అండి మళ్ళీ మళ్ళీ 200 రోజుల్లో మళ్ళీ ఇలా మాట్లాడుకుందాం 200 తప్పకుండా 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 ఇప్పుడు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో ఏ నుంచి స్టార్ట్ చేశాం కదా నెక్స్ట్ టైం ఎక్స్వై జెడ్ నుంచి స్టార్ట్ చేద్దాం వెనక నుంచి చూద్దాం అప్పుడు వీళ్ళు ముందుకు వస్తారు అప్పుడు క్రిస్టియన్స్ ఉండాల్సిందే సహనం ఓపిక కాబట్టి అదే నేర్పించాలని వెయిట్ చేయి అంటా ఉన్నాను ఇట్ వాస్ వెరీ గుడ్ ఇలా ఉండాలి అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని కట్ చేసి ఇంకోళ్ళని పెట్టడం మాకు ఇష్టం ఉండదు ఫుల్ టైం అంటే మీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి మాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి కాబట్టి అలా మిగతా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఆ వెయిటింగ్ లోనే దేవుడు వాళ్ళని దీవిస్తూ ఉంటాడు మొదట్లో స్థుతి వచ్చినప్పుడు అట్లాగా అట్లా ఉండదు ఏమి మాట్లాడేది కాదు కానీ తర్వాత తను కూడా అన్ని చేయడంలో చాలా యాక్టివ్ అయిపోయింది దేవుని తర్వాత ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే జాయినాకి ఆల్మోస్ట్ ఇంకా COV ప్లస్ అన్నమాట అంటే తనకు తెలియకూడదని ఇలా చెప్పాల్సి వస్తుంది మీకు జోయినాకి జాష్వాకి ఇలా కొంతమందికి చర్చ్ ప్రిమైసెస్ లో ఉన్న వాళ్ళందరికి ఎవరండి జోయినా జాష్వా ఎవరండి వాళ్ళు మధ్యలో ఒక రోజు ఒక 4-5 డేస్ జాయిన్ అయ్యారు సిస్టర్కి తెలుసు ప్రజులకి అమ్మ చెల్లికి తెలుసు జోయినా వాళ్ళకి వాళ్ళ ఫాదర్ కి అంతా కొంచెం కొద్దిగా సీరియస్ గా ఉంది వాళ్ళు కూడా పాస్టర్స్ ఫ్యామిలీ అంతా చర్చ్ మేము అదే చర్చ్కి వెళ్తాం వాళ్ళ గురించి కూడా ప్రేయర్ లో పెట్టండి తప్పకుండా అన్న అక్కడ కొంచెం జ్వరం వచ్చింది అన్నాడు బాగా హెవీగా ఉంది అది కొంచెం కొద్దిగా సీరియస్ గా ఉందని ఆ విషయాలు కూడా ఖచ్చితంగా ప్రార్థనలో పెట్టండి మన దేవుడు నమ్మదగిన దేవుడు యెహోవా రాఫా పాపకు అన్ని నేర్పిస్తూ ఉంటాం ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే రెగ్యులర్ గా ఈ అటెండ్ అవుతున్న దగ్గర నుండి కూడా బైబిల్ ఖచ్చితంగా చివరి నిమిషంలో సరే 23 దేవత కీర్తన చదివేస్తుంది ఎందుకంటే సింపుల్ గా అయిపోద్ది కాబట్టి నాకు 23 చదివేసి వెంటనే వచ్చేస్తుంది ఏం చేసామంటే చదివేశానంటది ఓకే లివింగ్ వాటర్స్ గురించి ప్రార్థన చేసావా అంటే చేశానంటది ఆ రెండు మాత్రం ఎంతసేపు ఈ రెండు చేతుల్లో చూపించాలని ప్రయత్నం జరుగుతుంది కాబట్టి చివరి నిమిషాలని చేస్తుంది అని అనుకుంటున్నాను ఎక్కువ టైం తీసుకోవడం నాకు అసలు యాక్చువల్ గా ఎందుకంటే అందరూ మాట్లాడాలి అన్న చెప్పినట్టు అందరూ మాట్లాడితే బాగుంటుంది కానీ పాపం చాలా మంది వెయిట్ చేస్తున్నారు దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ చాలా సంతోషం 200 ఎపిసోడ్ కి మాత్రం ఖచ్చితంగా అన్నట్టు మంచిగా చేయాలి ఇంకా ఎక్కడి నుంచి పిల్లలకు కూడా కొన్ని యాక్షన్ సాంగ్స్ ఇవన్నీ వీలైతే 1-2 ప్రోగ్రామ్స్ కి నేను కూడా వీలైతే మాట్లాడడానికి కానీ కొన్ని స్టోరీస్ చెప్పడానికి కానీ 1-2 పప్పెట్ షోస్ లేదా సాంగ్స్ అది తప్పకుండా మీకు సపోర్ట్ గా ఉంటాం తప్పకుండా అన్న థ్యాంక్ యూ సో మచ్ ఒక చిన్న డెమో కూడా చూపించారు స్టార్టింగ్ లో చాలా చక్కగా చేశారన్న అది ఇంకా ఉంది మైండ్ లో తప్పకుండా ఇదంతా కూడా మేము రివ్యూ మీటింగ్ లో చెప్పుకుంటాం అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అందరికి ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లెస్ యు నాన్న స్తుతి ప్రైజ్ లార్డ్ తమ్ముడు గాడ్ బ్లెస్ యు స్తుతి
ప్రైజ్ అంటాం మూడు. ఓకే నాన్న, బై బై. ప్రజ్వల హాయ్, సాన్వి హాయ్, సౌజి బాగున్నావా? ప్రజ్వలడ్ అక్క ఎలా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. శ్యాలం అంకుల్ ప్రైజ్ లాడ్ అంకుల్, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ ఫర్ హ్యాపీలీ సక్సెస్ఫుల్లీ డూయింగ్ 150 డేస్. నిజంగా మీ టీమ్ అంతటికి కంగ్రాట్స్ నాన్న. ఎంత ఇట్స్ ఎ హెక్టిక్ థింగ్ అసలు ఇంత టైం స్పేర్ చేసుకుని చేయడం. With all your families doing it is a very great job. మేమిద్దరితోటే చేయలేకపోతున్నాము, మీరు ఇంత టైం మా మా పిల్లల కోసం స్పేర్ చేయడం రియల్లీ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్ అంకుల్. ఎస్పెషలీ శాలెం అంకుల్, అసలు మీరు గాడ్ ఎంత టైం, మీకు వర్క్ ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉంటున్నాయి నాకైతే తెలీదు. వర్కింగ్ ఆన్ మెనీ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సన్వి, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. షీఈస్ కంటిన్యూస్లీ బీయింగ్ ఇన్ ఐ మీన్ షీఈస్ గ్రోయింగ్ హర్ స్పిరిచువల్ ప్రేయర్ అండ్ ఆల్. షీ స్టార్ట్స్ హర్ డే విత్ అ ప్రేయర్. థ్యాంక్ యూ అక్క దానికోసం. మా చిన్నపాప కూడా అంటే క్లాస్లో అయితే అంతసేపు కూర్చోదేమో కానీ షీఈస్ ఓకే, షీఈస్ జస్ట్ గెటింగ్ అడ్జస్టెడ్ రైట్ నౌ. అండ్ తన్వి ఏమైతుందంటే పాపం తనకి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి అక్క, అండ్ మ్యూజిక్ క్లాసెస్ అవన్నీ ఉండేసరికి పాపం తను షఫుల్ అవ్వడం కొంచెం, అందుకే మధ్య లాస్ట్ లో పవర్ అదిపోవడం పాపం తను కంటిన్యూస్ గా ఇదవ్వలేకపోతున్నాము. బట్ రియలీ హ్యాపీ నిమ్మ నిమ్మక్క అందరికి, టీమ్ అందరికి అక్క చాలా చాలా అసలు బ్లెస్ యూ ఆల్ పీపుల్. అది మాత్రం ఐఎమ్ నెవర్ హెల్పింగ్ దెమ్, వాళ్ళ డ్రాయింగ్స్ కానీ అన్ని వాళ్ళే చేసుకుని వేళ్ళు చేసుకుంటున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, సన్వి అమ్మ ఎప్పుడైనా ఆన్లైన్ బైబిల్ క్విజ్ చేస్తుంటే షీఈస్ ఏబుల్ టు ఆన్సర్ మెనీ ఆఫ్ ద క్వశ్చన్స్. లైక్ సమ్ టైమ్స్ నేను చేయలేనివి కూడా షీఈస్ ట్రైంగ్ టు డూ దట్ అండ్ షీఈస్ డూయింగ్ ఇట్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్ అక్క. ఫోర్త్ క్లాస్ అక్క, సారీ చెప్పడం అనేది చాలా కష్టం. ఏంటంటే వాళ్ళు ఇక్కడ మేము చూపించే బొమ్మలు కూడా వాళ్ళు పట్టించుకోవట్లేం, ఏం చెప్తున్నామో ఆ మాటలు రాసుకోవడానికి. ఇద్దరు కూడా, రియా కూడా, ఎందుకంటే ప్రేయర్ చేయడం ఫ్యామిలీ ప్రేయర్ లో కూర్చుంటుంది, ఎవరన్నా ఇలా తల కిందకు పెట్టేగానే అమ్మో సాటర్న్ వస్తుంది నెత్తి మీద కూర్చుంటదని చెప్పి. రియల్లీ వండర్ఫుల్ టు బి బ్లెస్డ్ అక్క, టు బి పార్ట్ ఆఫ్ దిస్, హ్యాపీ ఫర్ దట్. అందరూ వెనకాల సిస్టర్స్ అందరూ ఎంతో మంది, వీళ్ళు చెప్తా ఉంటారు అనమాట ఎవరు, మిన్నీ అక్క, మిన్నీ, ప్రజ్వల, ఇంకా వీళ్ళు వచ్చేసరికి వీళ్ళ ఎక్సైట్మెంట్స్ అనమాట కొత్త మళ్ళీ కనబడేసరికి. సో హ్యాపీ, సో హ్యాపీ. నిమ్మక్క అందరికి థ్యాంక్ యూ, మీ టీమ్ అందరికి, ఎల్డబ్ల్యూ యాజ్ వెల్ జీవజలాలు కి, కేజీటీ, యా యా, లివింగ్ వాటర్స్ అండ్ కేజీటీ. ప్రైజ్ ది లార్డ్ అక్క, ప్రైజ్ ది లార్డ్ సన్వి, రియా, సౌతి, ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ చెప్పారు, మరి ఇంకా రావాలి, వినిపిండి ఇవ్వట్లేదు. చాలా యాక్టివ్, ఎంత యాక్టివ్, సూపర్ యా, వండర్ఫుల్ గా ఉంది. ప్రతిరోజు అట్లానే చేసుకున్నాను, నేను అంటున్నాను వాటి మీద డేట్ వేసుకోండి, అన్ని చక్క పెట్టుకోండి, మీరు పెద్దవాళ్ళు అయినప్పుడు అది చాలా వండర్ఫుల్ గా ఉంటది. ఇలాంటివా మనం చాలా చాలా బుక్స్ చూస్తాం, ఫారినర్స్ పంపిస్తూ ఉంటారు కదా, వాళ్ళు వన్ బుక్ చూస్తా ఉన్నప్పుడు ఇలానే ఉంటాయి నిజంగా. మనం
పెడదాం పాపం వాళ్ళు స్ట్రెయిన్ అవుతారు కదా త్రీ క్లాసెస్ లో జాయిన్ అవడం అయినప్పుడు దేవుడే ఇంకా గాడ్ విల్ లీడ్ దెం అక్క ఇంకా అంతే దేవునికి అప్పు చెప్పుకుని ఇంకా ముందుకు ఇచ్చేస్తున్నాం అక్క థ్యాంక్ యూ సో మచ్ నిమ్మక్క థ్యాంక్ యూ ప్రైజ్ ది లార్డ్ అందరికి నాన్న ఆల్ ది టీమ్ థ్యాంక్ యూ మా ప్రైజ్ ది లార్డ్ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ ప్రైజ్ ది లార్డ్ తల్లి ప్రైజ్ ది లార్డ్ మా ప్రైజ్ ది లార్డ్ నాన్న ప్రైజ్ ది లార్డ్ యా అక్క బాగున్నారు అక్క బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ మొన్న మీరు భలే మంచి పాట పాడారు రాశారు నిజంగా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ పావని గారు వీడియో ఆఫ్ అయిపోయింది అది స్ట్రక్ అవుతుంది అక్క అందుకే పాప వేరే మ్యూజిక్ క్లాస్ లో ఉంది స్ట్రక్ అవుతుంది మాట్లాడుతుంది పాప ఎట్లా ఉంది సండే స్కూల్ కి వచ్చిన తర్వాత మాట్లాడండి ముఖ్యంగా ఏంటంటే అయ్యా నిజంగా ఈ కార్యక్రమం చాలా చాలా నాకు మొదట్లో నేను అబ్జర్వ్ చేయలేదు కానీ తర్వాత తర్వాత నేను అబ్జర్వ్ చేసి చాలా బాగా నచ్చింది ఇది ఈ కార్యక్రమం చిన్నపిల్లల విషయంలో మీరు తీసుకున్నటువంటి ఒక డిఫరెంట్ అటాచ్మెంట్ డివోషనల్ పోస్ట్ వాయిదా కార్డు ఓన్లీ ఇది చాలా బాగుంది అయితే ఇంకా ఈ కార్యక్రమం మా లోకస్తులు ఎంజాయ్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు ఈ కరోనా కాలం తెలియదు కానీ ఈ స్పిరిచువల్ ఎంజాయ్మెంట్ అనే దాన్ని ఈ రకంగా ఈ కరోనా కాలంలో మీరు దేవుని పిల్లలకి దేవుళ్ళలో కూడా ఆనందంగా జీవించవచ్చు అనేటువంటి విషయాన్ని చాలా బాగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారన్నమాట ఇంత ఈ సుదీర్ఘ యొక్క ఈ కార్యక్రమం చేయటం చాలా చాలా అభినందనీయమైన విషయం అన్నమాట దీన్ని ఇలా కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను అందరం కలిసి పనిచేద్దాం హాలిడే గా మార్చిన మీదేనా సండేని ఆడేగా మార్చిన ఘనత పావని గారు హలో పావని గారు అన్మ్యూట్ చేసుకోండి మీరు చక్కగా చెప్పండి చెప్పండి హలో చెప్పండి చెప్పండి అవని గారు చెప్పండి అయితే నే నా ఇంకా నా ఆలోచన ఏంటంటే అమ్మా అభిప్రాయము ఈ కార్యక్రమం ఇంకా మన నామ క్రైస్తవంలో ఉండి ఆచార్యగారు ఉన్నటువంటి ఆ కుటుంబాలు నా క్రైస్తవ కుటుంబాల్లోని పిల్లలకు అనేక మందికి విజయం అయితే ఇంకా చాలా చాలా ధన్యకరమైనటువంటి గ్రామంగా ఉంటుందని అభిప్రాయం అవునండి అవును మన కాలంలో ఈ బాధ భయాన్ని మర్చిపోయే విధంగా మీరు చేస్తున్న సుదీర్ఘమైన కార్యం చాలా అభినయం అమ్మా మనందరినీ సపోర్ట్ చేస్తున్నారు శాలేం గారు మరి ఆ పాస్టర్ గారి సపోర్టింగ్ తోటి మనం ముందుకెళ్తున్నాం ప్రార్థన చేద్దాం సరిగా థ్యాంక్ యూ మరి పావని గారు ఇందులో వస్తూ చక్కగా ఇప్పుడు టీచర్ అయిపోయారు ఆవిడ కూడా వాక్యం చెప్తున్నారు నిజంగా చాలా సంతోషం మరి ఆమె విషయంలో మీరు అంతే కదమ్మా పిల్లలకి పెద్దవాళ్ళ విషయంలో నిజంగా ఆధ్యాత్మిక పరిపక్వతని
పరిణి సాధించే విధంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా చాలా నాకు వచ్చిన విషయం. చాలా సంతోషం బ్రదర్ ఇక్కడ మాటలు చెప్పారు. మరి ఇంకా మన అందరం కుటుంబాలు కుటుంబాలుగా దేవుడు వాడుకోవాలి, అనేక మంది ఇక్కడికి రావాలి, దేవుడు వాటిని వినాలి, బలపడాలి. ప్రార్థన చేద్దాం అందరికీ. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. గాడ్ బ్లెస్ యు. నేను అడిగాను చెప్పండి మరి. ఓకే నానా. ప్రైజ్ కిలా నగేష్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నానా. బాగున్నారా? బాగున్నాను అక్క. స్పెషల్ క్లాప్స్ ఇవ్వాలి ఎందుకంటే ఇంతసేపు మీరు చక్కగా ఉన్నారు కదా. వాళ్ళ కోసం స్పెషల్ క్లాప్స్ ఇవ్వమ్మా. ఎవరు ఉన్నారు అక్కడ మనకి? నీరజ కాదు, మినీ అక్క క్లాప్స్ కొడుతుందా? ఓకే చెప్పండి నాన్న. ప్రైజ్ లార్డ్ నిమ్మి. ప్రైజ్ లార్డ్ టీచర్ గారు, ఎలా ఉన్నారు? ఏంటి మీ పిల్లలు ఏం చేస్తున్నారు? బాగున్నా. బాగున్నాయి క్లాసులు, బాగా చెప్తున్నారు. ఇంకా ఇంకా బాగా చెప్పండి. పిల్లల్లో మార్పు ఏమొచ్చు? మా వాళ్ళు బాగానే బైబిల్ చదువుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అంతకుముందుకి ఇప్పటికి? అంతకు ముందు కొద్దిగా చదివేవాళ్ళు కాదు, ఇప్పుడు బాగా చదువు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ గురించి అంతకు ముందు కంటే మంచిగా ఉన్నారని. ఇంకా మళ్ళీ ఇంకొక 50 డేస్ ముందుకు వెళ్తాం, 200 డేస్ సెలబ్రేషన్ లో మేము మీ గురించి ఇంకా మంచిగా చెప్పాలి. మరి అంటే మీరు ఏం చేయాలి? ఇంకా ప్రార్థన చేసి వాక్యం చదువుతూ యాక్టివిటీస్ చేస్తూ మీ యొక్క స్కూల్ వర్క్స్ లో, ఇంటి వర్క్ లో, అన్నిట్లో కూడా మంచిగా ఉండాలి. సరేనా? మరి అలా ఉంటారా? వెరీ గుడ్. చాలా చాలా సంతోషం. ఇంతసేపు మీరు వెయిట్ చేశారు, దేవుడు మిమ్మల్ని ఇంకా అధికమైన దేవుళ్ళతో ఇస్తాడు. ఓకే నానా, గాడ్ బ్లెస్ యూ. విని అక్క ఒకసారి మరొక స్పెషల్ క్లాప్ చేస్తా మీకోసమే, స్పెషల్ క్లాప్. సరేనా? గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ పెద్దలక్క. అక్క అయిపోయారు మాక్సిమం. అక్క అయిపోయారు కదా మిన్నీ అక్క, ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరు అక్క. ఎప్పటివరకు చూసాను ఎక్కడో కల్పన అక్క. మాట్లాడేసి అక్క, మిన్నీ అక్క మాట్లాడు. నువ్వు కూడా స్టూడెంటే, మాకు అందరిలో నువ్వే చిన్నదాని. ఇన్ని రోజులు మిస్ అయిపోయాను మరి. చాలా మిస్ అయిపోయాను, ఎగ్జామ్స్ లో బిజీ అయిపోయాను, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవడంలో బిజీ అయిపోయాను. డాడీ పాట అన్ని కూడా బయట పెట్టాలని, ఇలాగా మీరు ఇచ్చిన గొప్ప ఏమంటారు ఛాన్స్ గా వందనాలు చేస్తున్నాను. చాలా మంది ద్వారా మేము డాడీ పాటలు బయట పెట్టగలుగుతున్నాం. ఇంకా పిల్లలందరూ చాలా మంది పాటలు నేర్చుకుంటున్నారు, దాని బట్టి నేను హ్యాపీ అవుతున్నాను. అండ్ ఈ ఇక్కడ ఈ ప్రిపరేషన్ లో, ఎగ్జామ్ ప్రిపరేషన్ లో, ఎగ్జామ్స్ చాలా మిస్ అయిపోతున్నాను. 4:00 అవ్వగానే ఓ సండే స్కూల్ కి వెళ్ళేదాన్ని కదా అని మొత్తం పోయింది. ఇంకా ఇప్పటికీ మారలేదు ఇంకా సండే స్కూల్, సండే స్కూల్, సండే స్కూల్ అని. నేను మొత్తం లైఫ్ మొత్తం కూడా దేవునికి సమర్పించుకున్నాను, దేవుని పరిచర్యకి ఇలాగే వెళ్ళాలని ఎలాగైతే సమర్పించుకున్నాను అలాగే నేను కూడా వాడుకోబడాలని, మీరు అందరు కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తాను అక్క. థ్యాంక్ యూ సో మచ్ మిన్నీ అక్క, మాకు సో మెనీ సాంగ్స్ నేర్పించావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకెప్పుడు మిస్ అయిపోకుండా ప్రతిరోజు క్లాసెస్ కి రావాలని మేము ప్రయత్నిస్తాం. Yes. రేపు ఒక నుంచి ఒక 2 డేస్ మాత్రం. ఓకే కల్పన గారు, చాలా చాలా సంతోషంగా ఉంది.
పేరెంట్స్ పిల్లల గురించి చెప్తుంటే అట్లా నేను ఎప్పుడు మా అబ్బాయి గురించి చెప్తానా ఏస్తాయా అనుకుంటున్నాను. మీ పిల్లలు ఏం చేస్తారు? త్వరలోనే చెప్తాడు అక్క ప్రణయ్, బాధపడకండి. మీ పిల్లలు ఏం చదువుతున్నారు అక్క? ఏం చేస్తున్నారు? 9th క్లాస్. అవునా? ఓకే ఓకే, వస్తారు తప్పనిసరిగా వస్తారు. ప్రార్థన చేద్దాం. కొన్ని ఆలస్యమైనప్పటికీ దేవుడు దేవుడు ఎన్నో విధాలుగా మిమ్మల్ని శ్యామలక్కని వాడుకుంటున్నాడు. అంతకంటే ముందుగా శాలేమయ్య గారికి దేవుడు మంచి ఆలోచన ఇచ్చి ఈ లాక్డౌన్ సమయంలో పిల్లలు వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళకోకుండా చక్కగా వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువును బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఎన్నో విషయాలు నేర్చుకోవటానికి దేవాడి దేవుడు సహాయం చేశాడు. దానిలో మేము కూడా పాలి భాగస్థులుగా అవటానికి టీచర్ ట్రైనింగ్ నేర్చుకోవటానికి సహాయం చేస్తారు. మళ్ళా సండే స్కూల్లో కూడా ప్రతిరోజు కూర్చోటానికి అనేకమైన విషయాలు మీ ద్వారా నేర్చుకోవటానికి కూడా దేవుడు ఎంతగానో సహాయం చేశారు సిస్టర్ గారు. ఇట్లా మేము కూడా మీతో పాటు రానయ్య ఉన్న దినముల్లో చిన్న బిడ్డల పరిచర్యలో వాడబడాలని ఎంతో ఆశగా ఉంటుందండి. ఆమేన్. ప్రయత్నిస్తాడు అక్క, చాలా చాలా సంతోషం. ఫైనల్ కి వచ్చిన ఎవరు? ఇందాక పావని గారు మాట్లాడాలి, ఇక్కడ పావన పావని గారు మీరు ఒక మాట మాట్లాడేస్తే. చాలా సంతోషంగా ఉంది అసలు పిల్లలకే కాదు మేమైతే ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. అసలు మీ ద్వారా అయ్యగారు మాకు ఇలా తెలియటం, మేము ఇలా నేర్చుకోవడం, అసలు నేనే దేవుణ్ణి వాడబడతానని అనుకోలేదు. ఆశ అయితే ఉంది, నిజంగా దేవుడిని ఆశీర్వదిస్తున్నారు. ఇంకా రాబోయే దినాల్లో దేవుడు గొప్పగా మీ అందరి ద్వారా నన్ను కూడా వాడుకోబోతున్నాడని నమ్ముతున్నాను. నిజంగా చాలా సంతోషం. పాపలో కూడా చాలా మార్పు వచ్చింది, కానీ కొంచెం క్లాసెస్ బిజీ అవడం వల్ల సండే స్కూల్లో కూర్చోలేకపోతుంది ఒక వన్ వీక్ నుంచి. నిజంగా ఎంతో బ్లెస్ అయ్యాం అక్క, మా ఫ్యామిలీ అంతా కూడా బ్లెస్ అయ్యామనే చెప్పాలి. మా హస్బెండ్ కూడా పాదస్లు అవుతున్నారు ఇందులో. నిజంగా చాలా సంతోషంగా ఉన్నాము. స్పెషల్ థ్యాంక్స్ టు ఐగర్ అండ్ ప్రజ్వల్ అక్క, మినీ అక్క, మిమ్మల్ని చాలా మినీ సారీ అక్క అంటున్నాను. శ్యామలక్క, నిమ్మలక్క అందరు చాలా నిజంగా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం, ఒక ఫ్యామిలీ లాగా అయ్యాం అందరం. నిజంగా దేవాదునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. థ్యాంక్ యూ అక్క, ఇసలు ఈ అవకాశం మళ్ళీ వస్తాను. నిజంగా దేవుడి రూప చాలా సంతోషంగా ఉందండి. చాలా చాలా సంతోషం, మంచి మాటలు చెప్పారు. గాడ్ బ్లెస్ యూ అక్క. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు మన మధ్యలో? నీరజ్ ఉన్నారు, ఇంకంతే అయిపోయినట్టే కదా ఇంక అందరు. ఓకే నీరజ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మీ కూడా చెప్పు ఒకసారి. మీ అందరు మా కోసం వీడియోస్ తీసుకొచ్చారు. నాకు డ్రీమ్ పర్చేజ్ చేయాలంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, ఆ విషయం అదే. చర్చ్ లో దేవుడు అవకాశం ఇచ్చారు 10th క్లాస్ తర్వాత ప్లే చేయమని. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను, ఎప్పుడు అనుకునేవాడిని. కానీ చిన్నప్పటి నుంచే దేవుడు నా కీబోర్డ్ లోని, తర్వాత ఇంకో 2 ఇయర్స్ లోనే నాకు మళ్ళీ సండే స్కూల్ దేవుడు నాకు అప్పగించారు. దాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. దేవునికి మహిమ. థ్యాంక్ యూ. ఆచపడి ప్రాణం తృప్తిపరిచే దేవుడు. మా మెర్సీ 150 రోజులు శుభాకాంక్షలు చెప్తుందమ్మా. అయిపోయిందన్న, అందరు అయిపోయారు. మీరు ప్రయత్నించండి అమ్మా. వదిన థ్యాంక్ యూ వెరీ మచ్ నిర్మల. 150 రోజుల సెలబ్రేషన్ కి మీ అందరికి నా ప్రత్యేక ఇన్విటేషన్ చెప్తున్నాను. శుభాకాంక్షలు. అందరూ బాగా ఇన్వాల్వ్ అయ్యి బాగా చెప్తున్నారు. అందరు బట్టి వందనాలు. అనుకుంటే ప్రార్థన చేయగానే నాకు దేవుడు అనుగ్రహించాడు, కృపను అనుగ్రహించాడు. మెసేజ్ చేస్తాట అమ్మా? Yes uncle, yes. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడ నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తని. ఇంత గొప్ప మంచి ప్రోగ్రామ్ ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నైనా. నీ మొదటిని తననైనా తననైనా శ్యామల వదిని తననైనా నీరసిని తననైనా తన ప్రజ్వలని తననైనా
దాని బ్లెస్ సీనీ తన మరి దాని సీరియస్ సూక్ష్మ అనే తన మరి సునీల్ అనే దర్శన్ బాబుని అందరినీ తను వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రం అయినా ఇక్కడంత గొప్ప తరుణం ఇచ్చినందుకు నీకు వందనాలు తను లాక్డౌన్ ఎంతో మంది తనైనా బాధపడుతున్నారు తనైనా నిరీక్షణ కోల్పోయిన వారుగా ఉంటున్నారు తన మామకైతే తనైనా నీ నిరీక్షణ ఇచ్చి తను మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు తనైనా కల్పన గారిని కూడా దీవించండి ఆశీర్వదించండి ఆయన టీచర్ ట్రైనింగ్ అవుతున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా పేరు పేరు దీవించని స్టూడెంట్స్ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించాల్సింది కోరుకుంటూ మా ప్రభుడు ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు అతికుని నామలు అతి ముఖ్య వినయంతో ప్రతి నాడు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అమ్మా మరి బ్లెస్సింగ్ ఇవ్వకముందు ఇంకెవరైనా ప్రజల మాట్లాడిందా? మాట్లాడమ్మా, ఎందుకంటే యూట్యూబ్ లో ఉన్నారు కదా నీ వాయిస్ కూడా. అంకుల్, నేను చెప్పబోయే ముందు నేను ఇక్కడ ఏంచలీనా పిన్ని గారి కోసం చెప్పాలనుకుంటున్నాను అంకుల్. మన ప్రోగ్రామ్ ప్రతిదీ కూడా స్టేటస్ లో పెట్టుకుంటారు అంకుల్, స్క్రీన్ రికార్డ్ చేసుకుని. అలాగ చాలా మందికి సువార్త తెలుస్తుంది అంకుల్, మనం చేస్తుంది ప్రతిదీ కూడా. ఇలాగ ఎంత మంది చేస్తున్నారో నాకు తెలియదు. మన ఇన్విటేషన్ కూడా పెట్టమంటే చాలా మంది పిల్లలు పెట్టడం జరిగింది అంకుల్. మీరు ఇలా మెసేజ్ పెట్టారో లేదో అందరూ కూడా స్టేటస్ లో పెట్టడం జరుగుతుంది అనమాట. సో అలా మనం చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా వాళ్ళు పాటించడం జరుగుతుంది అంకుల్. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ నేమ్ సేక్, కానీ చాలా మంది పిల్లలు మార్పు పొందారు, ఇంకా దేవుని భయభక్తుల్లో ఎదుగుతున్నారు, యేసులో ఎదుగుతున్నారు. అది నేను చూస్తున్నాను. అది మాత్రం చాలా అంకుల్, ఇంకేమీ అక్కర్లేదు. ఇంకా లాస్ట్ వరకు పిల్లల మార్పు, ఆ తర్వాత వాళ్ళు దేవుని కొరకు బ్రతికితే చాలా అంకుల్. అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ రోజు పేరెంట్స్ చెప్పిన మాటలు కూడా చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించాయి అంకుల్. వాళ్ళ కన్నీరులో నిజమైన ఆనందం తెలిసింది. వాళ్ళు ఇంకా దేవునిలో ఎదగాలి, ఇంకా మన టీం ఇంకా విస్తారంగా శ్రమించాలని నేను కోరుకుంటున్నాను అంకుల్. ఈ చిన్న మాటలు దేవుని దీవించిన గాక. సెప్టెంబర్ 10 తర్వాత 30 గాని 40 రోజులలో మన మరొక బ్యాచ్ తయారవుతుందమ్మా. అప్పుడు 200 రోజుకి ఇంకా 8 గంటల వరకు అవుద్ది, 3-5 అవర్స్ ప్రోగ్రామ్ అవుద్ది. అప్పుడు 150 డేస్ కి 4 అవర్స్ ప్రోగ్రామ్ అయింది కదమ్మా. అంటే అప్పుడు ఇంకా చెప్పడానికి ఎక్కువ మంది ఉంటారు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా అమ్మా ఇంకెవరైనా ఉన్నారా? ఫైనల్ వర్డ్ మెథిషల్ గారు. బ్లెస్ ఇందాక బ్లెస్ తరపు మాట్లాడారు, ఇప్పుడు మామూలుగా మాట్లాడండి సార్. కనెక్షన్ అవక సార్ చెప్పండి సార్. అందరూ దేవుడు కార్యాలు చేసి ఆయన విడిచిపెట్టరు. ఖచ్చితంగా ఆయన బ్లెస్సింగ్ ఉంటది. బైబిల్లో ఆ గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా దాని ప్రతిఫలాన్ని పొందుకుంటారని చెప్పినట్లుగా చేసిన ప్రయాసకి ఎంతమంది ఉన్నారు? నిన్ను శ్యామల, ప్రజ్వల, వాళ్ళు, ఇంకా ఈ ట్రైనింగ్ అయిన న్యూ టీచర్స్, తర్వాత జీవజలాల చర్చ్ టీచర్స్, వీళ్ళందరూ కూడా అందరూ బ్లెస్ చేయబడతారు. ఖచ్చితంగా బ్లెస్సింగ్ ఎలా వస్తుంది అన్నది మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు బ్లెస్సింగ్ అందరికి ఇస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. వండర్ఫుల్. తర్వాత అన్న సార్ చెప్పండి. సార్ చెప్పండి. ఓకేనా? ఓకే, నేను ఫోన్ చేసి మాట్లాడతాను. ఎస్ ఓకే ఓకే. అమ్మా మనం బ్లెస్సింగ్ తీసుకుందామా? పరలో ఒక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలో ఒక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మానదిన ఆహారం నేను మగత ఇచ్చేము, మెడపరాధం చేసి మనం క్షమించు ప్రకారం మా ప్రాధం క్షమించు, మమ్మల్ని శోధనలతో కాకీడును తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధుమిత్రులు, వారి చుట్టుపక్కల ప్రజలకు, సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు, మన కోసం ప్రేయర్ చేసే ప్రేయర్ టీమ్కి వారి కుటుంబాలకు సదాకాలం తోడైంది వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ క్షణం వరకు ఓపికతో కూర్చున్న ప్రతి కుటుంబానికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అండి. గాడ్ బ్లెస్ యూ. స్పర్జన్ గారు థ్యాంక్ యూ సో మచ్.
Thank you so much. Sanhita, thank you. చేస్తావా? ఆల్ ద బెస్ట్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.